హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రాజు యాదవ్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఎందుకు ప్రేమించావురా అని ప్రేమమైకంతో ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం, ఎంత ప్రేమిస్తున్నావు అని అడుగు అంటారు. ప్రేమ అంటే అంతే. ప్రేమలో పడడానికి ప్రాణంగా ప్రేమించడానికి కారణాలు వెతుక్కోవాలి, తప్పితే ప్రేమను కాదని కారణం కనిపించకూడదు. ఆ ప్రేమ మత్తులో అమ్మ నాన్న బంధం బాధ్యత ఇవేమీ కనిపించవు. ఇన్ని అనుకట్లు జరిగే ఈ ప్రేమ కథ సుఖాంతమే అవుతుంది. కానీ ప్రేమాధికరమైన మోసం తోడైతే జీవితం ఎంత దారుణంగా ఉంటుందనే దానికి ఈ రాజు యాదవ్ విషాద ప్రేమ కథతో చూడవచ్చు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రాజు యాదవ్ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు కృష్ణమాచారి కె. ఈయనకి ఇదే తొలి చిత్రం కాగా జబర్దస్త్ కమెడియన్ గెటప్ సీను రాజు యాదవ్ చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. రాజు యాదవ్ కథ విషయానికి వస్తే, రాజు డిగ్రీ ఫెయిల్ అయి ఊర్లో బలాదూరుగా తిరిగే మధ్యతరగతి యువకుడు. ఓ రోజు పోరగాళ్లతో కలిసి క్రికెట్ ఆడుతుంటే కార్క్ బాల్ మొహానికి తగిలి షేపులు మారిపోతాయి. దగ్గరలో ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి వెళ్లడంతో అతను తెలిసి తెలియని వైద్యం చేసి ముఖానికి కుట్లు వేయిస్తాడు. దాంతో రాజు ముఖం ఎప్పుడు నవ్వుతూనే మారిపోతుంది. దానివల్ల నానా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు రాజు. అతని ముఖాన్ని చూసి అంతా హేళన చేస్తారు. అయితే ఫ్రెండ్స్ పెళ్ళిలో స్వీటీని చూసి తొలిచూపులోనే ఆమెతోని ప్రేమలో పడిపోతాడు రాజు. అప్పటి నుంచి ఆమె వెనకాలే పడతాడు. ఎప్పుడు నవ్వుతూ ఉండే రాజమోహన్కి అందరూ హేళన చేస్తే అది ప్రేమ అనుకున్న రాజు స్వీటీని తెగ ప్రేమిస్తాడు. ఆమెకి సాఫ్ట్వేర్ ఉద్యోగం రావడంతో హైదరాబాద్కి వెళ్ళడంతో రాజు కూడా ఆమెను వెతుక్కుంటూ స్వీటీ వెంటాడుతాడు. క్యాబ్ డ్రైవర్గా మారి స్వీటీ కోసమే బతుకుతూ ఉంటాడు. తనే సర్వస్వం అనుకుంటాడు. ఆ తర్వాత రాజు కథ మలుపులు తిరుగుతుంది. ఇంతకీ స్వీటీ రాజుల మధ్య ఉన్నది ప్రేమ, మైకమా, కామమా? వీళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరిగిందని తెలియాలంటే మనం ఈ సినిమా చూడాలి. ఇది నిజంగా జరిగిన కథ, అయ్యో పాపం అని అనిపిస్తుంది. కానీ కథపరంగా చూస్తే రాజు స్వీట్ని అంత అమితంగా ఇష్టపడడానికి బలమైన కారణం అయితే కనిపించదు. ఆమె కోసం ఎందుకు అంత పిచ్చోడు అవుతారో కూడా అర్థం కాదు. వారిద్దరు కలవడానికి కానీ విడిపోవడానికి కానీ బలమైన సన్నివేశాలు కనిపించవు. గెటప్ సీను విలక్షణ నటన వాడుకోవడంతో భాగంగానే ఎప్పుడు నవ్వుతుండే ముఖం అనే కాన్సెప్ట్ని యాడ్ చేశారని, అమ్మాయిల చేతిలో మోసపోవడం నయవంచకు గురయ్యే కథలు తెలుగులో చాలానే వచ్చాయి. రీసెంట్గా బేబీ ఈ కవలోనిదే, RX 100, మన్మద ఇలా చాలా సినిమాలతో రాజు యాదవ్ కూడా ఒక సినిమా. నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ముందే రివీల్ అవ్వకపోవడం అనేది చాలా బాగా ఉంటుంది. అయితే హీరో విషయానికి వస్తే, రాజు యాదవ్ గెటప్ సీను ఈ పాత్రలో ఒదిగిపోయాడని చెప్పుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రాజు యాదవ్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఎందుకు ప్రేమించావురా అని ప్రేమమైకంతో ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం, ఎంత ప్రేమిస్తున్నావు అని అడుగు అంటారు. ప్రేమ అంటే అంతే. ప్రేమలో పడడానికి ప్రాణంగా ప్రేమించడానికి కారణాలు వెతుక్కోవాలి, తప్పితే ప్రేమను కాదని కారణం కనిపించకూడదు. ఆ ప్రేమ మత్తులో అమ్మ నాన్న బంధం బాధ్యత ఇవేమీ కనిపించవు. ఇన్ని అనుకట్లు జరిగే ఈ ప్రేమ కథ సుఖాంతమే అవుతుంది. కానీ ప్రేమాధికరమైన మోసం తోడైతే జీవితం ఎంత దారుణంగా ఉంటుందనే దానికి ఈ రాజు యాదవ్ విషాద ప్రేమ కథతో చూడవచ్చు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రాజు యాదవ్ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు కృష్ణమాచారి కె. ఈయనకి ఇదే తొలి చిత్రం కాగా జబర్దస్త్ కమెడియన్ గెటప్ సీను రాజు యాదవ్ చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. రాజు యాదవ్ కథ విషయానికి వస్తే, రాజు డిగ్రీ ఫెయిల్ అయి ఊర్లో బలాదూరుగా తిరిగే మధ్యతరగతి యువకుడు. ఓ రోజు పోరగాళ్లతో కలిసి క్రికెట్ ఆడుతుంటే కార్క్ బాల్ మొహానికి తగిలి షేపులు మారిపోతాయి. దగ్గరలో ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి వెళ్లడంతో అతను తెలిసి తెలియని వైద్యం చేసి ముఖానికి కుట్లు వేయిస్తాడు. దాంతో రాజు ముఖం ఎప్పుడు నవ్వుతూనే మారిపోతుంది. దానివల్ల నానా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు రాజు. అతని ముఖాన్ని చూసి అంతా హేళన చేస్తారు. అయితే ఫ్రెండ్స్ పెళ్ళిలో స్వీటీని చూసి తొలిచూపులోనే ఆమెతోని ప్రేమలో పడిపోతాడు రాజు. అప్పటి నుంచి ఆమె వెనకాలే పడతాడు. ఎప్పుడు నవ్వుతూ ఉండే రాజమోహన్కి అందరూ హేళన చేస్తే అది ప్రేమ అనుకున్న రాజు స్వీటీని తెగ ప్రేమిస్తాడు. ఆమెకి సాఫ్ట్వేర్ ఉద్యోగం రావడంతో హైదరాబాద్కి వెళ్లడంతో రాజు కూడా ఆమెను వెతుక్కుంటూ స్వీటీ వెంటాడుతాడు. క్యాబ్ డ్రైవర్గా మారి స్వీటీ కోసమే బతుకుతూ ఉంటాడు. తనే సర్వస్వం అనుకుంటాడు. ఆ తర్వాత రాజు కథ మలుపులు తిరుగుతుంది. ఇంతకీ స్వీటీ రాజుల మధ్య ఉన్నది ప్రేమ, మైకమా, కామమా? వీళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరిగిందని తెలియాలంటే మనం ఈ సినిమా చూడాలి. ఇది నిజంగా జరిగిన కథ, అయ్యో పాపం అని అనిపిస్తుంది. కానీ కథపరంగా చూస్తే రాజు స్వీట్ని అంత అమితంగా ఇష్టపడడానికి బలమైన కారణం అయితే కనిపించదు. ఆమె కోసం
ఎందుకు అంత పిచ్చోడు అవుతారో కూడా అర్థం కాదు. వారిద్దరు కలవడానికి కానీ విడిపోవడానికి కానీ బలమైన సన్నివేశాలు కనిపించవు. గెటప్ సీను విలక్షణ నటన వాడుకోవడంతో భాగంగానే ఎప్పుడు నవ్వుతుండే ముఖం అనే కాన్సెప్ట్ని యాడ్ చేశారని, అమ్మాయిల చేతిలో మోసపోవడం, నయవంచకు గురయ్యే కథలు తెలుగులో చాలానే వచ్చాయి. రీసెంట్గా బేబీ ఈ కవలనేదే, RX 100, మన్మథ ఇలా చాలా సినిమాలతో రాజు యాదవ్ కూడా ఒక సినిమా. నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ముందే రివీల్ అవ్వకపోవడం అనేది చాలా బాగా ఉంటుంది. అయితే హీరో విషయానికి వస్తే రాజు యాదవ్ గెటప్ సీను ఈ పాత్రలో ఒదిగిపోయాడని చెప్పుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రాజు యాదవ్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఎందుకు ప్రేమించావురా అని ప్రేమమైకంతో ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం, ఎంత ప్రేమిస్తున్నావు అని అడుగు అంటారు. ప్రేమ అంటే అంతే, ప్రేమలో పడడానికి ప్రాణంగా ప్రేమించడానికి కారణాలు వెతుక్కోవాలి. తప్పితే ప్రేమను కాదని కారణం కనిపించకూడదు. ఆ ప్రేమ మత్తులో అమ్మ నాన్న బంధం బాధ్యత ఇవేమీ కనిపించవు. ఇన్ని అనుకట్లు జరిగే ఈ ప్రేమ కథ సుఖాంతమే అవుతుంది. కానీ ప్రేమాధికరమైన మోసం తోడైతే జీవితం ఎంత దారుణంగా ఉంటుందనే దానికి ఈ రాజు యాదవ్ విషాద ప్రేమ కథతో చూడవచ్చు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రాజు యాదవ్ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు కృష్ణమాచారి కె. ఈయనకి ఇదే తొలి చిత్రం కాగా జబర్దస్త్ కమెడియన్ గెటప్ సీను రాజు యాదవ్ చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. రాజు యాదవ్ కథ విషయానికి వస్తే రాజు డిగ్రీ ఫెయిల్ అయి ఊర్లో బలాదూరుగా తిరిగే మధ్యతరగతి యువకుడు. ఓ రోజు పోరగాళ్లతో కలిసి క్రికెట్ ఆడుతుంటే కార్క్ బాల్ మొహానికి తగిలి షేపులు మారిపోతాయి. దగ్గరలో RMP డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి వెళ్ళడంతో అతను తెలిసి తెలియని వైద్యం చేసి ముఖానికి కుట్లు వేయిస్తాడు. దాంతో రాజు ముఖం ఎప్పుడు నవ్వుతూనే మారిపోతుంది. దానివల్ల నానా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు రాజు. అతని ముఖాన్ని చూసి అంతా హేళన చేస్తారు. అయితే ఫ్రెండ్స్ పెళ్ళిలో స్వీటీని చూసి తొలిచూపులోనే ఆమెతోని ప్రేమలో పడిపోతాడు రాజు. అప్పటి నుంచి ఆమె వెనకాలే పడతాడు. ఎప్పుడు నవ్వుతూ ఉండే రాజమోహన్కి అందరూ హేళన చేస్తే అది ప్రేమ అనుకున్న రాజు స్వీటీని తెగ ప్రేమిస్తాడు. ఆమెకి సాఫ్ట్వేర్ ఉద్యోగం రావడంతో హైదరాబాద్కి వెళ్ళడంతో రాజు కూడా ఆమెను వెతుక్కుంటూ స్వీటీ వెంటాడుతాడు. క్యాబ్ డ్రైవర్గా మారి స్వీటీ కోసమే బతుకుతూ ఉంటాడు. తనే సర్వస్వం అనుకుంటాడు. ఆ తర్వాత రాజు కథ మలుపులు తిరుగుతుంది. ఇంతకీ స్వీటీ రాజుల మధ్య ఉన్నది ప్రేమ, మైకమా, కామమా? వీళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరిగిందని తెలియాలంటే మనం ఈ సినిమా చూడాలి. ఇది నిజంగా జరిగిన కథ, అయ్యో పాపం అని అనిపిస్తుంది. కానీ కథపరంగా చూస్తే రాజు స్వీట్ని అంత అమితంగా ఇష్టపడడానికి బలమైన కారణం అయితే కనిపించదు. ఆమె కోసం ఎందుకు అంత పిచ్చోడు అవుతారో కూడా అర్థం కాదు. వారిద్దరు కలవడానికి కానీ విడిపోవడానికి కానీ బలమైన సన్నివేశాలు కనిపించవు. గెటప్ సీను విలక్షణ నటన వాడుకోవడంతో భాగంగానే ఎప్పుడు నవ్వుతుండే ముఖం అనే కాన్సెప్ట్ని యాడ్ చేశారని, అమ్మాయిల చేతిలో మోసపోవడం, నయవంచకు గురయ్యే కథలు తెలుగులో చాలానే వచ్చాయి. రీసెంట్గా బేబీ ఈ కవలు అనేదే, RX 100, మన్మథ ఇలా చాలా సినిమాలతో రాజు యాదవ్ కూడా ఒక సినిమా. నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ముందే రివీల్ అవ్వకపోవడం అనేది చాలా బాగా ఉంటుంది. అయితే హీరో విషయానికి వస్తే రాజు యాదవ్ గెటప్ సీను ఈ పాత్రలో ఒదిగిపోయాడని చెప్పుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రాజు యాదవ్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఎందుకు ప్రేమించావురా అని ప్రేమమైకంతో ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం, ఎంత ప్రేమిస్తున్నావు అని అడుగు అంటారు. ప్రేమ అంటే అంతే, ప్రేమలో పడడానికి ప్రాణంగా ప్రేమించడానికి కారణాలు వెతుక్కోవాలి. తప్పితే ప్రేమను కాదని కారణం కనిపించకూడదు. ఆ ప్రేమ మత్తులో అమ్మ నాన్న బంధం బాధ్యత ఇవేమీ కనిపించవు. ఇన్ని అనుకట్లు జరిగే ఈ ప్రేమ కథ సుఖాంతమే అవుతుంది. కానీ ప్రేమాధికరమైన మోసం తోడైతే జీవితం ఎంత దారుణంగా ఉంటుందనే దానికి ఈ రాజు యాదవ్ విషాద ప్రేమ కథతో చూడవచ్చు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రాజు యాదవ్ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు కృష్ణమాచారి కె. ఈయనకి ఇదే తొలి చిత్రం కాగా జబర్దస్త్ కమెడియన్ గెటప్ సీను రాజు యాదవ్ చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. రాజు యాదవ్ కథ విషయానికి వస్తే రాజు డిగ్రీ ఫెయిల్ అయి ఊర్లో బలాదూరుగా తిరిగే మధ్యతరగతి యువకుడు. ఓ రోజు పోరగాళ్లతో కలిసి క్రికెట్ ఆడుతుంటే కార్క్ బాల్ మొహానికి తగిలి షేపులు మారిపోతాయి. దగ్గరలో RMP డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి వెళ్ళడంతో అతను తెలిసి తెలియని వైద్యం చేసి ముఖానికి కుట్లు వేయిస్తాడు. దాంతో రాజు ముఖం ఎప్పుడు నవ్వుతూనే మారిపోతుంది. దానివల్ల నానా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు రాజు. అతని ముఖాన్ని చూసి అంతా హేళన చేస్తారు. అయితే ఫ్రెండ్స్ పెళ్ళిలో స్వీటీని చూసి తొలిచూపులోనే ఆమెతోని ప్రేమలో పడిపోతాడు రాజు. అప్పటి నుంచి ఆమె వెనకాలే పడతాడు. ఎప్పుడు నవ్వుతూ ఉండే రాజమోహన్కి అందరూ హేళన చేస్తే
అది ప్రేమ అనుకున్న రాజు స్వీటీని తెగ ప్రేమిస్తాడు. ఆమెకి సాఫ్ట్వేర్ ఉద్యోగం రావడంతో హైదరాబాద్కి వెళ్ళడంతో రాజు కూడా ఆమెను వెతుక్కుంటూ స్వీటీ వెంటాడుతాడు. క్యాబ్ డ్రైవర్గా మారి స్వీటీ కోసమే బతుకుతూ ఉంటాడు, తనే సర్వస్వం అనుకుంటాడు. ఆ తర్వాత రాజు కథ మలుపులు తిరుగుతుంది. ఇంతకీ స్వీటీ రాజుల మధ్య ఉన్నది ప్రేమ, మైకమ కామమ, వీళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరిగిందని తెలియాలంటే మనం ఈ సినిమా చూడాలి. ఇది నిజంగా జరిగిన కథ, అయ్యో పాపం అని అనిపిస్తుంది, కానీ కథ పరంగా చూస్తే రాజు స్వీట్ని అంత అమితంగా ఇష్టపడడానికి బలమైన కారణం అయితే కనిపించదు. ఆమె కోసం ఎందుకు అంత పిచ్చోడు అవుతాడో కూడా అర్థం కాదు. వారిద్దరు కలవడానికి కానీ విడిపోవడానికి కానీ బలమైన సన్నివేశాలు కనిపించవు. గెటప్ సీను విలక్షణ నటన వాడుకోవడంతో భాగంగానే ఎప్పుడు నవ్వుతుండే ముఖం అనే కాన్సెప్ట్ని యాడ్ చేశారని, అమ్మాయిల చేతిలో మోసపోవడం, నయవంచకు గురయ్యే కథలు తెలుగులో చాలానే వచ్చాయి. రీసెంట్గా బేబీ ఈ కవర్లో అనేది RX100 మన్మద ఇలా చాలా సినిమాలతో రాజు యాదవ్ కూడా ఒక సినిమా. నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ముందే రివీల్ అవ్వకపోవడం అనేది చాలా బాగా ఉంటుంది. అయితే హీరో విషయానికి వస్తే రాజు యాదవ్ గెటప్ సీను ఈ పాత్రలో ఒదిగిపోయాడని చెప్పుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రాజు యాదవ్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఎందుకు ప్రేమించావు రా అని ప్రేమమైకంతో ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం, ఎంత ప్రేమిస్తున్నావు అని అడుగు అంటారు. ప్రేమ అంటే అంతే, ప్రేమలో పడడానికి ప్రాణంగా ప్రేమించడానికి కారణాలు వెతుక్కోవాలి, తప్పితే ప్రేమను కాదని కారణం కనిపించకూడదు. ఆ ప్రేమ మత్తులో అమ్మ నాన్న బంధం బాధ్యత ఇవేమీ కనిపించవు. ఇన్ని అనుకట్లు జరిగే ఈ ప్రేమ కథ సుఖాంతమే అవుతుంది, కానీ ప్రేమాధికరమైన మోసం తోడైతే జీవితం ఎంత దారుణంగా ఉంటుందనే దానికి ఈ రాజు యాదవ్ విషాద ప్రేమ కథతో చూడవచ్చు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రాజు యాదవ్ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు కృష్ణమాచారి కే. ఈయనకి ఇదే తొలి చిత్రం కాగా జబర్దస్త్ కమెడియన్ గెటప్ సీను రాజు యాదవ్ చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. రాజు యాదవ్ కథ విషయానికి వస్తే రాజు డిగ్రీ ఫెయిల్ అయి ఊర్లో బలాదూరుగా తిరిగే మధ్యతరగతి యువకుడు. ఓ రోజు పోరగాళ్లతో కలిసి క్రికెట్ ఆడుతుంటే కార్క్ బాల్ మొహానికి తగిలి షేపులు మారిపోతాయి. దగ్గరలో ఆర్ఎంపి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి వెళ్ళడంతో అతను తెలిసి తెలియని వైద్యం చేసి ముఖానికి కుట్లు వేయిస్తాడు. దాంతో రాజు ముఖం ఎప్పుడు నవ్వుతూనే మారిపోతుంది. దానివల్ల నానా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు రాజు. అతని ముఖాన్ని చూసి అంతా హేళన చేస్తారు. అయితే ఫ్రెండ్స్ పెళ్ళిలో స్వీటీని చూసి తొలిచూపులోనే ఆమెతోని ప్రేమలో పడిపోతాడు రాజు. అప్పటి నుంచి ఆమె వెనకాలే పడతాడు. ఎప్పుడు నవ్వుతూ ఉండే రాజమోహన్కి అందరూ హేళన చేస్తే అది ప్రేమ అనుకున్న రాజు స్వీటీని తెగ ప్రేమిస్తాడు. ఆమెకి సాఫ్ట్వేర్ ఉద్యోగం రావడంతో హైదరాబాద్కి వెళ్ళడంతో రాజు కూడా ఆమెను వెతుక్కుంటూ స్వీటీ వెంటాడుతాడు. క్యాబ్ డ్రైవర్గా మారి స్వీటీ కోసమే బతుకుతూ ఉంటాడు, తనే సర్వస్వం అనుకుంటాడు. ఆ తర్వాత రాజు కథ మలుపులు తిరుగుతుంది. ఇంతకీ స్వీటీ రాజుల మధ్య ఉన్నది ప్రేమ, మైకమ కామమ, వీళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరిగిందని తెలియాలంటే మనం ఈ సినిమా చూడాలి. ఇది నిజంగా జరిగిన కథ, అయ్యో పాపం అని అనిపిస్తుంది, కానీ కథ పరంగా చూస్తే రాజు స్వీట్ని అంత అమితంగా ఇష్టపడడానికి బలమైన కారణం అయితే కనిపించదు. ఆమె కోసం ఎందుకు అంత పిచ్చోడు అవుతాడో కూడా అర్థం కాదు. వారిద్దరు కలవడానికి కానీ విడిపోవడానికి కానీ బలమైన సన్నివేశాలు కనిపించవు. గెటప్ సీను విలక్షణ నటన వాడుకోవడంతో భాగంగానే ఎప్పుడు నవ్వుతుండే ముఖం అనే కాన్సెప్ట్ని యాడ్ చేశారని, అమ్మాయిల చేతిలో మోసపోవడం, నయవంచకు గురయ్యే కథలు తెలుగులో చాలానే వచ్చాయి. రీసెంట్గా బేబీ ఈ కవర్లో అనేది RX100 మన్మద ఇలా చాలా సినిమాలతో రాజు యాదవ్ కూడా ఒక సినిమా. నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ముందే రివీల్ అవ్వకపోవడం అనేది చాలా బాగా ఉంటుంది. అయితే హీరో విషయానికి వస్తే రాజు యాదవ్ గెటప్ సీను ఈ పాత్రలో ఒదిగిపోయాడని చెప్పుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రాజు యాదవ్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఎందుకు ప్రేమించావు రా అని ప్రేమమైకంతో ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం, ఎంత ప్రేమిస్తున్నావు అని అడుగు అంటారు. ప్రేమ అంటే అంతే, ప్రేమలో పడడానికి ప్రాణంగా ప్రేమించడానికి కారణాలు వెతుక్కోవాలి, తప్పితే ప్రేమను కాదని కారణం కనిపించకూడదు. ఆ ప్రేమ మత్తులో అమ్మ నాన్న బంధం బాధ్యత ఇవేమీ కనిపించవు. ఇన్ని అనుకట్లు జరిగే ఈ ప్రేమ కథ సుఖాంతమే అవుతుంది, కానీ ప్రేమాధికరమైన మోసం తోడైతే జీవితం ఎంత దారుణంగా ఉంటుందనే దానికి ఈ రాజు యాదవ్ విషాద ప్రేమ కథతో చూడవచ్చు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రాజు యాదవ్ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు కృష్ణమాచారి కే. ఈయనకి ఇదే తొలి చిత్రం కాగా జబర్దస్త్ కమెడియన్ గెటప్ సీను రాజు యాదవ్ చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. రాజు యాదవ్ కథ విషయానికి వస్తే రాజు డిగ్రీ ఫెయిల్ అయి ఊర్లో బలాదూరుగా తిరిగే మధ్యతరగతి యువకుడు.
ఓ రోజు పోరగాళ్లతో కలిసి క్రికెట్ ఆడుతుంటే కార్క్ బాల్ మొహానికి తగిలి షేపులు మారిపోతాయి. దగ్గరలో ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి వెళ్లడంతో అతను తెలిసి తెలియని వైద్యం చేసి ముఖానికి కుట్లు వేయిస్తాడు. దాంతో రాజు ముఖం ఎప్పుడు నవ్వుతూనే మారిపోతుంది. దానివల్ల నానా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు రాజు. అతని ముఖాన్ని చూసి అంతా హేళన చేస్తారు. అయితే ఫ్రెండ్స్ పెళ్ళిలో స్వీటీని చూసి తొలిచూపులోనే ఆమెతోని ప్రేమలో పడిపోతాడు రాజు. అప్పటి నుంచి ఆమె వెనకాలే పడతాడు. ఎప్పుడు నవ్వుతూ ఉండే రాజు మొహానికి అందరూ హేళన చేస్తే అది ప్రేమ అనుకున్న రాజు స్వీటీని తెగ ప్రేమిస్తాడు. ఆమెకి సాఫ్ట్వేర్ ఉద్యోగం రావడంతో హైదరాబాద్కి వెళ్ళడంతో రాజు కూడా ఆమెను వెతుక్కుంటూ స్వీటీ వెంటాడుతాడు. క్యాబ్ డ్రైవర్గా మారి స్వీటీ కోసమే బతుకుతూ ఉంటాడు. తనే సర్వస్వం అనుకుంటాడు. ఆ తర్వాత రాజు కథ మలుపులు తిరుగుతుంది. ఇంతకీ స్వీటీ రాజుల మధ్య ఉన్నది ప్రేమ, మైకమ కామమ, వీళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరిగిందని తెలియాలంటే మనం ఈ సినిమా చూడాలి. ఇది నిజంగా జరిగిన కథ, అయ్యో పాపం అని అనిపిస్తుంది. కానీ కథ పరంగా చూస్తే రాజు స్వీట్ని అంత అమితంగా ఇష్టపడడానికి బలమైన కారణం అయితే కనిపించదు. ఆమె కోసం ఎందుకు అంత పిచ్చోడు అవుతారో కూడా అర్థం కాదు. వారిద్దరు కలవడానికి కానీ విడిపోవడానికి కానీ బలమైన సన్నివేశాలు కనిపించవు. గెటప్ సీను విలక్షణ నటన వాడుకోవడంతో భాగంగానే ఎప్పుడు నవ్వుతుండే ముఖం అనే కాన్సెప్ట్ని యాడ్ చేశారని, అమ్మాయిల చేతిలో మోసపోవడం నయవంచకు గురయ్యే కథలు తెలుగులో చాలానే వచ్చాయి. రీసెంట్గా బేబీ ఈ కవలోనిదే, RX100, మన్మద ఇలా చాలా సినిమాలతో రాజు యాదవ్ కూడా ఒక సినిమా. నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ముందే రివీల్ అవ్వకపోవడం అనేది చాలా బాగా ఉంటుంది. అయితే హీరో విషయానికి వస్తే రాజు యాదవ్ గెటప్ సీను ఈ పాత్రలో ఒదిగిపోయాడని చెప్పుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రాజు యాదవ్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకున్నాం. ఎందుకు ప్రేమించావు రా అని ప్రేమమైకంతో ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం, ఎంత ప్రేమిస్తున్నావు అని అడుగు అంటారు. ప్రేమ అంటే అంతే, ప్రేమలో పడడానికి ప్రాణంగా ప్రేమించడానికి కారణాలు వెతుక్కోవాలి. తప్పితే ప్రేమను కాదని కారణం కనిపించకూడదు. ఆ ప్రేమ మత్తులో అమ్మ నాన్న బంధం బాధ్యత ఇవేమీ కనిపించవు. ఇన్ని అనుకట్లు జరిగే ఈ ప్రేమ కథ సుఖాంతమే అవుతుంది. కానీ ప్రేమాధికరమైన మోసం తోడైతే జీవితం ఎంత దారుణంగా ఉంటుందనే దానికి ఈ రాజు యాదవ్ విషాద ప్రేమ కథతో చూడవచ్చు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రాజు యాదవ్ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు కృష్ణమాచారి కే. ఈయనకి ఇదే తొలి చిత్రం కాగా జబర్దస్త్ కమెడియన్ గెటప్ సీను రాజు యాదవ్ చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. రాజు యాదవ్ కథ విషయానికి వస్తే రాజు డిగ్రీ ఫెయిల్ అయి ఊర్లో బలాదూరుగా తిరిగే మధ్యతరగతి యువకుడు. ఓ రోజు పోరగాళ్లతో కలిసి క్రికెట్ ఆడుతుంటే కార్క్ బాల్ మొహానికి తగిలి షేపులు మారిపోతాయి. దగ్గరలో ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి వెళ్లడంతో అతను తెలిసి తెలియని వైద్యం చేసి ముఖానికి కుట్లు వేయిస్తాడు. దాంతో రాజు ముఖం ఎప్పుడు నవ్వుతూనే మారిపోతుంది. దానివల్ల నానా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు రాజు. అతని ముఖాన్ని చూసి అంతా హేళన చేస్తారు. అయితే ఫ్రెండ్స్ పెళ్ళిలో స్వీటీని చూసి తొలిచూపులోనే ఆమెతోని ప్రేమలో పడిపోతాడు రాజు. అప్పటి నుంచి ఆమె వెనకాలే పడతాడు. ఎప్పుడు నవ్వుతూ ఉండే రాజు మొహానికి అందరూ హేళన చేస్తే అది ప్రేమ అనుకున్న రాజు స్వీటీని తెగ ప్రేమిస్తాడు. ఆమెకి సాఫ్ట్వేర్ ఉద్యోగం రావడంతో హైదరాబాద్కి వెళ్లడంతో రాజు కూడా ఆమెను వెతుక్కుంటూ స్వీటీ వెంటాడుతాడు. క్యాబ్ డ్రైవర్గా మారి స్వీటీ కోసమే బతుకుతూ ఉంటాడు. తనే సర్వస్వం అనుకుంటాడు. ఆ తర్వాత రాజు కథ మలుపులు తిరుగుతుంది. ఇంతకీ స్వీటీ రాజుల మధ్య ఉన్నది ప్రేమ, మైకమ కామమ, వీళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరిగిందని తెలియాలంటే మనం ఈ సినిమా చూడాలి. ఇది నిజంగా జరిగిన కథ, అయ్యో పాపం అని అనిపిస్తుంది. కానీ కథ పరంగా చూస్తే రాజు స్వీట్ని అంత అమితంగా ఇష్టపడడానికి బలమైన కారణం అయితే కనిపించదు. ఆమె కోసం ఎందుకు అంత పిచ్చోడు అవుతారో కూడా అర్థం కాదు. వారిద్దరు కలవడానికి కానీ విడిపోవడానికి కానీ బలమైన సన్నివేశాలు కనిపించవు. గెటప్ సీను విలక్షణ నటన వాడుకోవడంతో భాగంగానే ఎప్పుడు నవ్వుతుండే ముఖం అనే కాన్సెప్ట్ని యాడ్ చేశారని, అమ్మాయిల చేతిలో మోసపోవడం నయవంచకు గురయ్యే కథలు తెలుగులో చాలానే వచ్చాయి. రీసెంట్గా బేబీ ఈ కవలోనిదే, RX100, మన్మద ఇలా చాలా సినిమాలతో రాజు యాదవ్ కూడా ఒక సినిమా. నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ముందే రివీల్ అవ్వకపోవడం అనేది చాలా బాగా ఉంటుంది. అయితే హీరో విషయానికి వస్తే రాజు యాదవ్ గెటప్ సీను ఈ పాత్రలో ఒదిగిపోయాడని చెప్పుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రాజు యాదవ్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకున్నాం. ఎందుకు ప్రేమించావు రా అని ప్రేమమైకంతో ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం, ఎంత ప్రేమిస్తున్నావు అని అడుగు అంటారు. ప్రేమ అంటే అంతే, ప్రేమలో పడడానికి ప్రాణంగా ప్రేమించడానికి కారణాలు వెతుక్కోవాలి. తప్పితే ప్రేమను కాదని
కారణం కనిపించకూడదు. ఆ ప్రేమ మత్తులో అమ్మ నాన్న బంధం బాధ్యత ఇవేమీ కనిపించవు. ఇన్ని అనుకట్లు జరిగే ఈ ప్రేమ కథ సుఖాంతమే అవుతుంది. కానీ ప్రేమాధికరమైన మోసం తోడైతే జీవితం ఎంత దారుణంగా ఉంటుందనే దానికి ఈ రాజు యాదవ్ విషాద ప్రేమ కథతో చూడవచ్చు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రాజు యాదవ్ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు కృష్ణమాచారి కె. ఈయనకి ఇదే తొలి చిత్రం కాగా జబర్దస్త్ కమెడియన్ గెటప్ సీను రాజు యాదవ్ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యారు. రాజు యాదవ్ కథ విషయానికి వస్తే, రాజు డిగ్రీ ఫెయిల్ అయి ఊర్లో బలాదూరుగా తిరిగే మధ్యతరగతి యువకుడు. ఓ రోజు పోరగాళ్లతో కలిసి క్రికెట్ ఆడుతుంటే కార్క్ బాల్ మొహానికి తగిలి షేపులు మారిపోతాయి. దగ్గరలో ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి వెళ్లడంతో అతను తెలిసి తెలియని వైద్యం చేసి ముఖానికి కుట్లు వేయిస్తాడు. దాంతో రాజు ముఖం ఎప్పుడు నవ్వుతూనే మారిపోతుంది. దానివల్ల నానా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు రాజు. అతని ముఖాన్ని చూసి అంతా హేళన చేస్తారు. అయితే ఫ్రెండ్స్ పెళ్ళిలో స్వీటీని చూసి తొలిచూపులోనే ఆమెతోని ప్రేమలో పడిపోతాడు రాజు. అప్పటి నుంచి ఆమె వెనకాలే పడతాడు. ఎప్పుడు నవ్వుతూ ఉండే రాజమోహన్కి అందరూ హేళన చేస్తే అది ప్రేమ అనుకున్న రాజు స్వీటీని తెగ ప్రేమిస్తాడు. ఆమెకి సాఫ్ట్వేర్ ఉద్యోగం రావడంతో హైదరాబాద్కి వెళ్ళడంతో రాజు కూడా ఆమెను వెతుక్కుంటూ స్వీటీ వెంటాడుతాడు. క్యాబ్ డ్రైవర్గా మారి స్వీటీ కోసమే బతుకుతూ ఉంటాడు. తనే సర్వస్వం అనుకుంటాడు. ఆ తర్వాత రాజు కథ మలుపులు తిరుగుతుంది. ఇంతకీ స్వీటీ రాజుల మధ్య ఉన్నది ప్రేమ, మైకమ కామమ. వీళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరిగిందని తెలియాలంటే మనం ఈ సినిమా చూడాలి. ఇది నిజంగా జరిగిన కథ, అయ్యో పాపం అని అనిపిస్తుంది. కానీ కథపరంగా చూస్తే రాజు స్వీట్ని అంత అమితంగా ఇష్టపడడానికి బలమైన కారణం అయితే కనిపించదు. ఆమె కోసం ఎందుకు అంత పిచ్చోడు అవుతారో కూడా అర్థం కాదు. వారిద్దరు కలవడానికి కానీ విడిపోవడానికి కానీ బలమైన సన్నివేశాలు కనిపించవు. గెటప్ సీను విలక్షణ నటన వాడుకోవడంతో భాగంగానే ఎప్పుడు నవ్వుతుండే ముఖం అనే కాన్సెప్ట్ని యాడ్ చేశారని, అమ్మాయిల చేతిలో మోసపోవడం నయవంచకు గురయ్యే కథలు తెలుగులో చాలానే వచ్చాయి. రీసెంట్గా బేబీ ఈ కవలోనిదే, RX100 మన్మద ఇలా చాలా సినిమాలతో రాజు యాదవ్ కూడా ఒక సినిమా. నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ముందే రివీల్ అవ్వకపోవడం అనేది చాలా బాగా ఉంటుంది. అయితే హీరో విషయానికి వస్తే రాజు యాదవ్ గెటప్ సీను ఈ పాత్రలో ఒదిగిపోయాడని చెప్పుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రాజు యాదవ్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఎందుకు ప్రేమించావు రా అని ప్రేమమైకంతో ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం, ఎంత ప్రేమిస్తున్నావు అని అడుగు అంటారు. ప్రేమ అంటే అంతే. ప్రేమలో పడడానికి ప్రాణంగా ప్రేమించడానికి కారణాలు వెతుక్కోవాలి. తప్పితే ప్రేమను కాదని కారణం కనిపించకూడదు. ఆ ప్రేమ మత్తులో అమ్మ నాన్న బంధం బాధ్యత ఇవేమీ కనిపించవు. ఇన్ని అనుకట్లు జరిగే ఈ ప్రేమ కథ సుఖాంతమే అవుతుంది. కానీ ప్రేమాధికరమైన మోసం తోడైతే జీవితం ఎంత దారుణంగా ఉంటుందనే దానికి ఈ రాజు యాదవ్ విషాద ప్రేమ కథతో చూడవచ్చు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రాజు యాదవ్ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు కృష్ణమాచారి కె. ఈయనకి ఇదే తొలి చిత్రం కాగా జబర్దస్త్ కమెడియన్ గెటప్ సీను రాజు యాదవ్ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యారు. రాజు యాదవ్ కథ విషయానికి వస్తే, రాజు డిగ్రీ ఫెయిల్ అయి ఊర్లో బలాదూరుగా తిరిగే మధ్యతరగతి యువకుడు. ఓ రోజు పోరగాళ్లతో కలిసి క్రికెట్ ఆడుతుంటే కార్క్ బాల్ మొహానికి తగిలి షేపులు మారిపోతాయి. దగ్గరలో ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి వెళ్లడంతో అతను తెలిసి తెలియని వైద్యం చేసి ముఖానికి కుట్లు వేయిస్తాడు. దాంతో రాజు ముఖం ఎప్పుడు నవ్వుతూనే మారిపోతుంది. దానివల్ల నానా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు రాజు. అతని ముఖాన్ని చూసి అంత హేళన చేస్తారు. అయితే ఫ్రెండ్స్ పెళ్ళిలో స్వీటీని చూసి తొలిచూపులోనే ఆమెతోని ప్రేమలో పడిపోతాడు రాజు. అప్పటి నుంచి ఆమె వెనకాలే పడతాడు. ఎప్పుడు నవ్వుతూ ఉండే రాజమోహన్కి అందరూ హేళన చేస్తే అది ప్రేమ అనుకున్న రాజు స్వీటీని తెగ ప్రేమిస్తాడు. ఆమెకి సాఫ్ట్వేర్ ఉద్యోగం రావడంతో హైదరాబాద్కి వెళ్లడంతో రాజు కూడా ఆమెను వెతుక్కుంటూ స్వీటీ వెంటాడుతాడు. క్యాబ్ డ్రైవర్గా మారి స్వీటీ కోసమే బతుకుతూ ఉంటాడు. తనే సర్వస్వం అనుకుంటాడు. ఆ తర్వాత రాజు కథ మలుపులు తిరుగుతుంది. ఇంతకీ స్వీటీ రాజుల మధ్య ఉన్నది ప్రేమ, మైకమ కామమ. వీళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరిగిందని తెలియాలంటే మనం ఈ సినిమా చూడాలి. ఇది నిజంగా జరిగిన కథ, అయ్యో పాపం అని అనిపిస్తుంది. కానీ కథపరంగా చూస్తే రాజు స్వీట్ని అంత అమితంగా ఇష్టపడడానికి బలమైన కారణం అయితే కనిపించదు. ఆమె కోసం ఎందుకు అంత పిచ్చోడు అవుతారో కూడా అర్థం కాదు. వారిద్దరు కలవడానికి కానీ విడిపోవడానికి కానీ బలమైన సన్నివేశాలు కనిపించవు. గెటప్ సీను విలక్షణ నటన వాడుకోవడంతో భాగంగానే ఎప్పుడు నవ్వుతుండే ముఖం అనే కాన్సెప్ట్ని యాడ్ చేశారని, అమ్మాయిల చేతిలో మోసపోవడం నయవంచకు గురయ్యే కథలు తెలుగులో చాలానే వచ్చాయి. రీసెంట్గా బేబీ ఈ కవలోనిదే,
ఆర్ఎక్స్ 100, మన్మథ ఇలా చాలా సినిమాలతో రాజు యాదవ్ కూడా ఒక సినిమా. నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ముందే రివీల్ అవ్వకపోవడం అనేది చాలా బాగా ఉంటుంది. అయితే హీరో విషయానికి వస్తే రాజు యాదవ్ గెటప్ సీన్ ఈ పాత్రలో ఒదిగిపోయాడని చెప్పుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రాజు యాదవ్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఎందుకు ప్రేమించావురా అని ప్రేమమైకంతో ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం, ఎంత ప్రేమిస్తున్నావు అని అడుగు అంటారు. ప్రేమ అంటే అంతే. ప్రేమలో పడడానికి ప్రాణంగా ప్రేమించడానికి కారణాలు వెతుక్కోవాలి, తప్పితే ప్రేమను కాదని కారణం కనిపించకూడదు. ఆ ప్రేమ మత్తులో అమ్మ నాన్న బంధం బాధ్యత ఇవేమీ కనిపించవు. ఇన్ని అనుకట్లు జరిగే ఈ ప్రేమ కథ సుఖాంతమే అవుతుంది. కానీ ప్రేమాధికరమైన మోసం తోడైతే జీవితం ఎంత దారుణంగా ఉంటుందనే దానికి ఈ రాజు యాదవ్ విషాద ప్రేమ కథతో చూడవచ్చు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రాజు యాదవ్ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు కృష్ణమాచారి కె. ఈయనకి ఇదే తొలి చిత్రం కాగా జబర్దస్త్ కమెడియన్ గెటప్ సీన్ రాజు యాదవ్ చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. రాజు యాదవ్ కథ విషయానికి వస్తే రాజు డిగ్రీ ఫెయిల్ అయి ఊర్లో బలాదూరుగా తిరిగే మధ్యతరగతి యువకుడు. ఓ రోజు పోరగాళ్లతో కలిసి క్రికెట్ ఆడుతుంటే కార్క్ బాల్ మొహానికి తగిలి షేపులు మారిపోతాయి. దగ్గరలో ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి వెళ్లడంతో అతను తెలిసి తెలియని వైద్యం చేసి ముఖానికి కుట్లు వేయిస్తాడు. దాంతో రాజు ముఖం ఎప్పుడు నవ్వుతూనే మారిపోతుంది. దానివల్ల నానా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు రాజు. అతని ముఖాన్ని చూసి అంతా హేళన చేస్తారు. అయితే ఫ్రెండ్స్ పెళ్ళిలో స్వీటీని చూసి తొలిచూపులోనే ఆమెతోని ప్రేమలో పడిపోతాడు రాజు. అప్పటి నుంచి ఆమె వెనకాలే పడతాడు. ఎప్పుడు నవ్వుతూ ఉండే రాజమోహన్కి అందరూ హేళన చేస్తే అది ప్రేమ అనుకున్న రాజు స్వీటీని తెగ ప్రేమిస్తాడు. ఆమెకి సాఫ్ట్వేర్ ఉద్యోగం రావడంతో హైదరాబాద్కి వెళ్ళడంతో రాజు కూడా ఆమెను వెతుక్కుంటూ స్వీటీ వెంటాడుతాడు. క్యాబ్ డ్రైవర్గా మారి స్వీటీ కోసమే బతుకుతూ ఉంటాడు. తనే సర్వస్వం అనుకుంటాడు. ఆ తర్వాత రాజు కథ మలుపులు తిరుగుతుంది. ఇంతకీ స్వీటీ రాజుల మధ్య ఉన్నది ప్రేమ, మైకమా, కామమా? వీళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరిగిందని తెలియాలంటే మనం ఈ సినిమా చూడాలి. ఇది నిజంగా జరిగిన కథ, అయ్యో పాపం అని అనిపిస్తుంది. కానీ కథపరంగా చూస్తే రాజు స్వీట్ని అంత అమితంగా ఇష్టపడడానికి బలమైన కారణం అయితే కనిపించదు. ఆమె కోసం ఎందుకు అంత పిచ్చోడు అవుతారో కూడా అర్థం కాదు. వారిద్దరు కలవడానికి కానీ విడిపోవడానికి కానీ బలమైన సన్నివేశాలు కనిపించవు. గెటప్ సీను విలక్షణ నటన వాడుకోవడంతో భాగంగానే ఎప్పుడు నవ్వుతుండే ముఖం అనే కాన్సెప్ట్ని యాడ్ చేశారని అమ్మాయిల చేతిలో మోసపోవడం నయవంచకు గురయ్యే కథలు తెలుగులో చాలానే వచ్చాయి. రీసెంట్గా బేబీ ఈ కవలోనిదే. ఆర్ఎక్స్ 100, మన్మథ ఇలా చాలా సినిమాలతో రాజు యాదవ్ కూడా ఒక సినిమా. నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ముందే రివీల్ అవ్వకపోవడం అనేది చాలా బాగా ఉంటుంది. అయితే హీరో విషయానికి వస్తే రాజు యాదవ్ గెటప్ సీన్ ఈ పాత్రలో ఒదిగిపోయాడని చెప్పుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రాజు యాదవ్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఎందుకు ప్రేమించావురా అని ప్రేమమైకంతో ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం, ఎంత ప్రేమిస్తున్నావు అని అడుగు అంటారు. ప్రేమ అంటే అంతే. ప్రేమలో పడడానికి ప్రాణంగా ప్రేమించడానికి కారణాలు వెతుక్కోవాలి, తప్పితే ప్రేమను కాదని కారణం కనిపించకూడదు. ఆ ప్రేమ మత్తులో అమ్మ నాన్న బంధం బాధ్యత ఇవేమీ కనిపించవు. ఇన్ని అనుకట్లు జరిగే ఈ ప్రేమ కథ సుఖాంతమే అవుతుంది. కానీ ప్రేమాధికరమైన మోసం తోడైతే జీవితం ఎంత దారుణంగా ఉంటుందనే దానికి ఈ రాజు యాదవ్ విషాద ప్రేమ కథతో చూడవచ్చు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రాజు యాదవ్ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు కృష్ణమాచారి కె. ఈయనకి ఇదే తొలి చిత్రం కాగా జబర్దస్త్ కమెడియన్ గెటప్ సీన్ రాజు యాదవ్ చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. రాజు యాదవ్ కథ విషయానికి వస్తే రాజు డిగ్రీ ఫెయిల్ అయి ఊర్లో బలాదూరుగా తిరిగే మధ్యతరగతి యువకుడు. ఓ రోజు పోరగాళ్లతో కలిసి క్రికెట్ ఆడుతుంటే కార్క్ బాల్ మొహానికి తగిలి షేపులు మారిపోతాయి. దగ్గరలో ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి వెళ్లడంతో అతను తెలిసి తెలియని వైద్యం చేసి ముఖానికి కుట్లు వేయిస్తాడు. దాంతో రాజు ముఖం ఎప్పుడు నవ్వుతూనే మారిపోతుంది. దానివల్ల నానా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు రాజు. అతని ముఖాన్ని చూసి అంతా హేళన చేస్తారు. అయితే ఫ్రెండ్స్ పెళ్ళిలో స్వీటీని చూసి తొలిచూపులోనే ఆమెతోని ప్రేమలో పడిపోతాడు రాజు. అప్పటి నుంచి ఆమె వెనకాలే పడతాడు. ఎప్పుడు నవ్వుతూ ఉండే రాజమోహన్కి అందరూ హేళన చేస్తే అది ప్రేమ అనుకున్న రాజు స్వీటీని తెగ ప్రేమిస్తాడు. ఆమెకి సాఫ్ట్వేర్ ఉద్యోగం రావడంతో హైదరాబాద్కి వెళ్లడంతో రాజు కూడా ఆమెను వెతుక్కుంటూ స్వీటీ వెంటాడుతాడు. క్యాబ్ డ్రైవర్గా మారి స్వీటీ కోసమే బతుకుతూ ఉంటాడు. తనే సర్వస్వం అనుకుంటాడు. ఆ తర్వాత రాజు కథ మలుపులు తిరుగుతుంది.
ఇంతకీ స్వీటు రాజుల మధ్య ఉన్నది ప్రేమ, మైకమ, కామమ, వీళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరిగిందని తెలియాలంటే మనం ఈ సినిమా చూడాలి సార్. ఇది నిజంగా జరిగిన కథ, అయ్యో పాపం అని అనిపిస్తుంది, కానీ కథ పరంగా చూస్తే రాజు స్వీట్ని అంత అమితంగా ఇష్టపడడానికి బలమైన కారణం అయితే కనిపించదు. ఆమె కోసం ఎందుకు అంత పిచ్చోడు అవుతారో కూడా అర్థం కాదు. వారిద్దరు కలవడానికి కానీ విడిపోవడానికి కానీ బలమైన సన్నివేశాలు కనిపించవు. గెటప్ సీను విలక్షణ నటన వాడుకోవడంతో భాగంగానే ఎప్పుడు నవ్వుతుండే ముఖం అనే కాన్సెప్ట్ని యాడ్ చేశారని, అమ్మాయిల చేతిలో మోసపోవడం, నయవంచకు గురయ్యే కథలు తెలుగులో చాలానే వచ్చాయి. రీసెంట్గా బేబీ ఈ కవర్లో అనేది RX100 మన్మద ఇలా చాలా సినిమాలతో రాజు యాదవ్ కూడా ఒక సినిమా. నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ముందే రివీల్ అవ్వకపోవడం అనేది చాలా బాగా ఉంటుంది. అయితే హీరో విషయానికి వస్తే రాజు యాదవ్ గెటప్ సీను ఈ పాత్రలో ఒదిగిపోయాడు అని చెప్పుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రాజు యాదవ్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఎందుకు ప్రేమించావు రా అని ప్రేమమైకంతో ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం, ఎంత ప్రేమిస్తున్నావు అని అడుగు అంటారు. ప్రేమ అంటే అంతే, ప్రేమలో పడడానికి ప్రాణంగా ప్రేమించడానికి కారణాలు వెతుక్కోవాలి, తప్పితే ప్రేమను కాదని కారణం కనిపించకూడదు. ఆ ప్రేమ మత్తులో అమ్మ నాన్న బంధం బాధ్యత ఇవేమీ కనిపించవు. ఇన్ని అనుకట్లు జరిగే ఈ ప్రేమ కథ సుఖాంతమే అవుతుంది, కానీ ప్రేమాధికరమైన మోసం తోడైతే జీవితం ఎంత దారుణంగా ఉంటుందనే దానికి ఈ రాజు యాదవ్ విషాద ప్రేమ కథతో చూడవచ్చు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రాజు యాదవ్ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు కృష్ణమాచారి కే. ఈయనకి ఇదే తొలి చిత్రం కాగా జబర్దస్త్ కమెడియన్ గెటప్ సీను రాజు యాదవ్ చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. రాజు యాదవ్ కథ విషయానికి వస్తే రాజు డిగ్రీ ఫెయిల్ అయి ఊర్లో బలాదూరుగా తిరిగే మధ్యతరగతి యువకుడు. ఓ రోజు పోరగాళ్లతో కలిసి క్రికెట్ ఆడుతుంటే కార్క్ బాల్ మొహానికి తగిలి షేపులు మారిపోతాయి. దగ్గరలో RMP డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి వెళ్ళడంతో అతను తెలిసి తెలియని వైద్యం చేసి ముఖానికి కుట్లు వేయిస్తాడు. దాంతో రాజు ముఖం ఎప్పుడు నవ్వుతూనే మారిపోతుంది. దానివల్ల నానా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు రాజు. అతని ముఖాన్ని చూసి అంతా హేళన చేస్తారు. అయితే ఫ్రెండ్స్ పెళ్ళిలో స్వీటిని చూసి తొలిచూపులోనే ఆమెతోని ప్రేమలో పడిపోతాడు రాజు. అప్పటి నుంచి ఆమె వెనకాలే పడతాడు. ఎప్పుడు నవ్వుతూ ఉండే రాజమోహన్కి అందరూ హేళన చేస్తే అది ప్రేమ అనుకున్న రాజు స్వీటిని తెగ ప్రేమిస్తాడు. ఆమెకి సాఫ్ట్వేర్ ఉద్యోగం రావడంతో హైదరాబాద్కి వెళ్ళడంతో రాజు కూడా ఆమెను వెతుక్కుంటూ స్వీటీ వెంటాడుతాడు. క్యాబ్ డ్రైవర్గా మారి స్వీటీ కోసమే బతుకుతూ ఉంటాడు, తనే సర్వస్వం అనుకుంటాడు. ఆ తర్వాత రాజు కథ మలుపులు తిరుగుతుంది. ఇంతకీ స్వీటు రాజుల మధ్య ఉన్నది ప్రేమ, మైకమ, కామమ, వీళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరిగిందని తెలియాలంటే మనం ఈ సినిమా చూడాలి సార్. ఇది నిజంగా జరిగిన కథ, అయ్యో పాపం అని అనిపిస్తుంది, కానీ కథ పరంగా చూస్తే రాజు స్వీట్ని అంత అమితంగా ఇష్టపడడానికి బలమైన కారణం అయితే కనిపించదు. ఆమె కోసం ఎందుకు అంత పిచ్చోడు అవుతారో కూడా అర్థం కాదు. వారిద్దరు కలవడానికి కానీ విడిపోవడానికి కానీ బలమైన సన్నివేశాలు కనిపించవు. గెటప్ సీను విలక్షణ నటన వాడుకోవడంతో భాగంగానే ఎప్పుడు నవ్వుతుండే ముఖం అనే కాన్సెప్ట్ని యాడ్ చేశారని, అమ్మాయిల చేతిలో మోసపోవడం, నయవంచకు గురయ్యే కథలు తెలుగులో చాలానే వచ్చాయి. రీసెంట్గా బేబీ ఈ కవర్లో అనేది RX100 మన్మద ఇలా చాలా సినిమాలతో రాజు యాదవ్ కూడా ఒక సినిమా. నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ముందే రివీల్ అవ్వకపోవడం అనేది చాలా బాగా ఉంటుంది. అయితే హీరో విషయానికి వస్తే రాజు యాదవ్ గెటప్ సీను ఈ పాత్రలో ఒదిగిపోయాడు అని చెప్పుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రాజు యాదవ్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఎందుకు ప్రేమించావు రా అని ప్రేమమైకంతో ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం, ఎంత ప్రేమిస్తున్నావు అని అడుగు అంటారు. ప్రేమ అంటే అంతే, ప్రేమలో పడడానికి ప్రాణంగా ప్రేమించడానికి కారణాలు వెతుక్కోవాలి, తప్పితే ప్రేమను కాదని కారణం కనిపించకూడదు. ఆ ప్రేమ మత్తులో అమ్మ నాన్న బంధం బాధ్యత ఇవేమీ కనిపించవు. ఇన్ని అనుకట్లు జరిగే ఈ ప్రేమ కథ సుఖాంతమే అవుతుంది, కానీ ప్రేమాధికరమైన మోసం తోడైతే జీవితం ఎంత దారుణంగా ఉంటుందనే దానికి ఈ రాజు యాదవ్ విషాద ప్రేమ కథతో చూడవచ్చు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రాజు యాదవ్ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు కృష్ణమాచారి కే. ఈయనకి ఇదే తొలి చిత్రం కాగా జబర్దస్త్ కమెడియన్ గెటప్ సీను రాజు యాదవ్ చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. రాజు యాదవ్ కథ విషయానికి వస్తే రాజు డిగ్రీ ఫెయిల్ అయి ఊర్లో బలాదూరుగా తిరిగే మధ్యతరగతి యువకుడు. ఓ రోజు పోరగాళ్లతో కలిసి క్రికెట్ ఆడుతుంటే కార్క్ బాల్ మొహానికి తగిలి షేపులు మారిపోతాయి. దగ్గరలో RMP డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి వెళ్ళడంతో అతను తెలిసి తెలియని వైద్యం చేసి ముఖానికి కుట్లు వేయిస్తాడు.
దాంతో రాజు ముఖం ఎప్పుడు నవ్వుతూనే మారిపోతుంది. దానివల్ల నానా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు రాజు. అతని ముఖాన్ని చూసి అంతా హేళన చేస్తారు. అయితే ఫ్రెండ్స్ పెళ్ళిలో స్వీటీని చూసి తొలిచూపులోనే ఆమెతోని ప్రేమలో పడిపోతాడు రాజు. అప్పటి నుంచి ఆమె వెనకాలే పడతాడు. ఎప్పుడు నవ్వుతూ ఉండే రాజు మొహానికి అందరూ హేళన చేస్తే అది ప్రేమ అనుకున్న రాజు స్వీటీని తెగ ప్రేమిస్తాడు. ఆమెకి సాఫ్ట్వేర్ ఉద్యోగం రావడంతో హైదరాబాద్కి వెళ్ళడంతో రాజు కూడా ఆమెను వెతుక్కుంటూ స్వీటీ వెంటాడుతాడు. క్యాబ్ డ్రైవర్గా మారి స్వీటీ కోసమే బతుకుతూ ఉంటాడు. తనే సర్వస్వం అనుకుంటాడు. ఆ తర్వాత రాజు కథ మలుపులు తిరుగుతుంది. ఇంతకీ స్వీటీ రాజుల మధ్య ఉన్నది ప్రేమ, మైకమ కామమ, వీళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరిగిందని తెలియాలంటే మనం ఈ సినిమా చూడాలి. ఇది నిజంగా జరిగిన కథ, అయ్యో పాపం అని అనిపిస్తుంది. కానీ కథపరంగా చూస్తే రాజు స్వీట్ని అంత అమితంగా ఇష్టపడడానికి బలమైన కారణం అయితే కనిపించదు. ఆమె కోసం ఎందుకు అంత పిచ్చోడు అవుతారో కూడా అర్థం కాదు. వారిద్దరు కలవడానికి కానీ విడిపోవడానికి కానీ బలమైన సన్నివేశాలు కనిపించవు. గెటప్ సీను విలక్షణ నటన వాడుకోవడంతో భాగంగానే ఎప్పుడు నవ్వుతుండే ముఖం అనే కాన్సెప్ట్ని యాడ్ చేశారని, అమ్మాయిల చేతిలో మోసపోవడం నయవంచకు గురయ్యే కథలు తెలుగులో చాలానే వచ్చాయి. రీసెంట్గా బేబీ ఈ కవర్లో అనేది RX100 మన్మద ఇలా చాలా సినిమాలతో రాజు యాదవ్ కూడా ఒక సినిమా. నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ముందే రివీల్ అవ్వకపోవడం అనేది చాలా బాగా ఉంటుంది. అయితే హీరో విషయానికి వస్తే రాజు యాదవ్ గెటప్ సీను ఈ పాత్రలో ఒదిగిపోయాడని చెప్పుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రాజు యాదవ్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఎందుకు ప్రేమించావు రా అని ప్రేమమైకంతో ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం, ఎంత ప్రేమిస్తున్నావు అని అడుగు అంటారు. ప్రేమ అంటే అంతే. ప్రేమలో పడడానికి ప్రాణంగా ప్రేమించడానికి కారణాలు వెతుక్కోవాలి. తప్పితే ప్రేమను కాదని కారణం కనిపించకూడదు. ఆ ప్రేమ మత్తులో అమ్మ నాన్న బంధం బాధ్యత ఇవేమీ కనిపించవు. ఇన్ని అనుకట్లు జరిగే ఈ ప్రేమ కథ సుఖాంతమే అవుతుంది. కానీ ప్రేమాధికరమైన మోసం తోడైతే జీవితం ఎంత దారుణంగా ఉంటుందనే దానికి ఈ రాజు యాదవ్ విషాద ప్రేమ కథతో చూడవచ్చు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రాజు యాదవ్ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు కృష్ణమాచారి కే. ఈయనకి ఇదే తొలి చిత్రం కాగా జబర్దస్త్ కమెడియన్ గెటప్ సీను రాజు యాదవ్ చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. రాజు యాదవ్ కథ విషయానికి వస్తే రాజు డిగ్రీ ఫెయిల్ అయి ఊర్లో బలాదూరుగా తిరిగే మధ్యతరగతి యువకుడు. ఓ రోజు పోరగాళ్లతో కలిసి క్రికెట్ ఆడుతుంటే కార్క్ బాల్ మొహానికి తగిలి షేపులు మారిపోతాయి. దగ్గరలో RMP డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి వెళ్ళడంతో అతను తెలిసి తెలియని వైద్యం చేసి ముఖానికి కుట్లు వేయిస్తాడు. దాంతో రాజు ముఖం ఎప్పుడు నవ్వుతూనే మారిపోతుంది. దానివల్ల నానా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు రాజు. అతని ముఖాన్ని చూసి అంతా హేళన చేస్తారు. అయితే ఫ్రెండ్స్ పెళ్ళిలో స్వీటీని చూసి తొలిచూపులోనే ఆమెతోని ప్రేమలో పడిపోతాడు రాజు. అప్పటి నుంచి ఆమె వెనకాలే పడతాడు. ఎప్పుడు నవ్వుతూ ఉండే రాజు మొహానికి అందరూ హేళన చేస్తే అది ప్రేమ అనుకున్న రాజు స్వీటీని తెగ ప్రేమిస్తాడు. ఆమెకి సాఫ్ట్వేర్ ఉద్యోగం రావడంతో హైదరాబాద్కి వెళ్ళడంతో రాజు కూడా ఆమెను వెతుక్కుంటూ స్వీటీ వెంటాడుతాడు. క్యాబ్ డ్రైవర్గా మారి స్వీటీ కోసమే బతుకుతూ ఉంటాడు. తనే సర్వస్వం అనుకుంటాడు. ఆ తర్వాత రాజు కథ మలుపులు తిరుగుతుంది. ఇంతకీ స్వీటీ రాజుల మధ్య ఉన్నది ప్రేమ, మైకమ కామమ, వీళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరిగిందని తెలియాలంటే మనం ఈ సినిమా చూడాలి. ఇది నిజంగా జరిగిన కథ, అయ్యో పాపం అని అనిపిస్తుంది. కానీ కథపరంగా చూస్తే రాజు స్వీట్ని అంత అమితంగా ఇష్టపడడానికి బలమైన కారణం అయితే కనిపించదు. ఆమె కోసం ఎందుకు అంత పిచ్చోడు అవుతారో కూడా అర్థం కాదు. వారిద్దరు కలవడానికి కానీ విడిపోవడానికి కానీ బలమైన సన్నివేశాలు కనిపించవు. గెటప్ సీను విలక్షణ నటన వాడుకోవడంతో భాగంగానే ఎప్పుడు నవ్వుతుండే ముఖం అనే కాన్సెప్ట్ని యాడ్ చేశారని, అమ్మాయిల చేతిలో మోసపోవడం నయవంచకు గురయ్యే కథలు తెలుగులో చాలానే వచ్చాయి. రీసెంట్గా బేబీ ఈ కవర్లో అనేది RX100 మన్మద ఇలా చాలా సినిమాలతో రాజు యాదవ్ కూడా ఒక సినిమా. నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ముందే రివీల్ అవ్వకపోవడం అనేది చాలా బాగా ఉంటుంది. అయితే హీరో విషయానికి వస్తే రాజు యాదవ్ గెటప్ సీను ఈ పాత్రలో ఒదిగిపోయాడని చెప్పుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రాజు యాదవ్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఎందుకు ప్రేమించావు రా అని ప్రేమమైకంతో ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం, ఎంత ప్రేమిస్తున్నావు అని అడుగు అంటారు. ప్రేమ అంటే అంతే. ప్రేమలో పడడానికి ప్రాణంగా ప్రేమించడానికి కారణాలు వెతుక్కోవాలి. తప్పితే ప్రేమను కాదని కారణం కనిపించకూడదు. ఆ ప్రేమ మత్తులో అమ్మ నాన్న బంధం బాధ్యత ఇవేమీ కనిపించవు. ఇన్ని
అనుకట్లు జరిగే ఈ ప్రేమ కథ సుఖాంతమే అవుతుంది. కానీ ప్రేమాధికరమైన మోసం తోడైతే జీవితం ఎంత దారుణంగా ఉంటుందనే దానికి ఈ రాజు యాదవ్ విషాద ప్రేమ కథతో చూడవచ్చు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రాజు యాదవ్ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు కృష్ణమాచారి కె. ఈయనకి ఇదే తొలి చిత్రం కాగా జబర్దస్త్ కమెడియన్ గెటప్ సీను రాజు యాదవ్ చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. రాజు యాదవ్ కథ విషయానికి వస్తే, రాజు డిగ్రీ ఫెయిల్ అయి ఊర్లో బలాదూరుగా తిరిగే మధ్యతరగతి యువకుడు. ఓ రోజు పోరగాళ్లతో కలిసి క్రికెట్ ఆడుతుంటే కార్క్ బాల్ మొహానికి తగిలి షేపులు మారిపోతాయి. దగ్గరలో ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి వెళ్లడంతో అతను తెలిసి తెలియని వైద్యం చేసి ముఖానికి కుట్లు వేయిస్తాడు. దాంతో రాజు ముఖం ఎప్పుడు నవ్వుతూనే మారిపోతుంది. దానివల్ల నానా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు రాజు. అతని ముఖాన్ని చూసి అంతా హేళన చేస్తారు. అయితే ఫ్రెండ్స్ పెళ్ళిలో స్వీటీని చూసి తొలిచూపులోనే ఆమెతోని ప్రేమలో పడిపోతాడు రాజు. అప్పటి నుంచి ఆమె వెనకాలే పడతాడు. ఎప్పుడు నవ్వుతూ ఉండే రాజు మొహానికి అందరూ హేళన చేస్తే అది ప్రేమ అనుకున్న రాజు స్వీటీని తెగ ప్రేమిస్తాడు. ఆమెకి సాఫ్ట్వేర్ ఉద్యోగం రావడంతో హైదరాబాద్కి వెళ్ళడంతో రాజు కూడా ఆమెను వెతుక్కుంటూ స్వీటీ వెంటాడుతాడు. క్యాబ్ డ్రైవర్గా మారి స్వీటీ కోసమే బతుకుతూ ఉంటాడు. తనే సర్వస్వం అనుకుంటాడు. ఆ తర్వాత రాజు కథ మలుపులు తిరుగుతుంది. ఇంతకీ స్వీటీ రాజుల మధ్య ఉన్నది ప్రేమ, మైకమ కామమ, వీళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరిగిందని తెలియాలంటే మనం ఈ సినిమా చూడాలి. ఇది నిజంగా జరిగిన కథ, అయ్యో పాపం అని అనిపిస్తుంది. కానీ కథపరంగా చూస్తే రాజు స్వీట్ని అంత అమితంగా ఇష్టపడడానికి బలమైన కారణం అయితే కనిపించదు. ఆమె కోసం ఎందుకు అంత పిచ్చోడు అవుతారో కూడా అర్థం కాదు. వారిద్దరు కలవడానికి కానీ విడిపోవడానికి కానీ బలమైన సన్నివేశాలు కనిపించవు. గెటప్ సీను విలక్షణ నటన వాడుకోవడంతో భాగంగానే ఎప్పుడు నవ్వుతుండే ముఖం అనే కాన్సెప్ట్ని యాడ్ చేశారని, అమ్మాయిల చేతిలో మోసపోవడం నయవంచకు గురయ్యే కథలు తెలుగులో చాలానే వచ్చాయి. రీసెంట్గా బేబీ ఈ కవలోనిదే, RX100, మన్మద ఇలా చాలా సినిమాలతో రాజు యాదవ్ కూడా ఒక సినిమా. నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ముందే రివీల్ అవ్వకపోవడం అనేది చాలా బాగా ఉంటుంది. అయితే హీరో విషయానికి వస్తే రాజు యాదవ్ గెటప్ సీను ఈ పాత్రలో ఒదిగిపోయాడని చెప్పుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రాజు యాదవ్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఎందుకు ప్రేమించావు రా అని ప్రేమమైకంతో ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం, ఎంత ప్రేమిస్తున్నావు అని అడుగు అంటారు. ప్రేమ అంటే అంతే, ప్రేమలో పడడానికి ప్రాణంగా ప్రేమించడానికి కారణాలు వెతుక్కోవాలి. తప్పితే ప్రేమను కాదని కారణం కనిపించకూడదు. ఆ ప్రేమ మత్తులో అమ్మ నాన్న బంధం బాధ్యత ఇవేమీ కనిపించవు. ఇన్ని అనుకట్లు జరిగే ఈ ప్రేమ కథ సుఖాంతమే అవుతుంది. కానీ ప్రేమాధికరమైన మోసం తోడైతే జీవితం ఎంత దారుణంగా ఉంటుందనే దానికి ఈ రాజు యాదవ్ విషాద ప్రేమ కథతో చూడవచ్చు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రాజు యాదవ్ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు కృష్ణమాచారి కె. ఈయనకి ఇదే తొలి చిత్రం కాగా జబర్దస్త్ కమెడియన్ గెటప్ సీను రాజు యాదవ్ చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. రాజు యాదవ్ కథ విషయానికి వస్తే, రాజు డిగ్రీ ఫెయిల్ అయి ఊర్లో బలాదూరుగా తిరిగే మధ్యతరగతి యువకుడు. ఓ రోజు పోరగాళ్లతో కలిసి క్రికెట్ ఆడుతుంటే కార్క్ బాల్ మొహానికి తగిలి షేపులు మారిపోతాయి. దగ్గరలో ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి వెళ్లడంతో అతను తెలిసి తెలియని వైద్యం చేసి ముఖానికి కుట్లు వేయిస్తాడు. దాంతో రాజు ముఖం ఎప్పుడు నవ్వుతూనే మారిపోతుంది. దానివల్ల నానా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు రాజు. అతని ముఖాన్ని చూసి అంతా హేళన చేస్తారు. అయితే ఫ్రెండ్స్ పెళ్ళిలో స్వీటీని చూసి తొలిచూపులోనే ఆమెతోని ప్రేమలో పడిపోతాడు రాజు. అప్పటి నుంచి ఆమె వెనకాలే పడతాడు. ఎప్పుడు నవ్వుతూ ఉండే రాజు మొహానికి అందరూ హేళన చేస్తే అది ప్రేమ అనుకున్న రాజు స్వీటీని తెగ ప్రేమిస్తాడు. ఆమెకి సాఫ్ట్వేర్ ఉద్యోగం రావడంతో హైదరాబాద్కి వెళ్లడంతో రాజు కూడా ఆమెను వెతుక్కుంటూ స్వీటీ వెంటాడుతాడు. క్యాబ్ డ్రైవర్గా మారి స్వీటీ కోసమే బతుకుతూ ఉంటాడు. తనే సర్వస్వం అనుకుంటాడు. ఆ తర్వాత రాజు కథ మలుపులు తిరుగుతుంది. ఇంతకీ స్వీటీ రాజుల మధ్య ఉన్నది ప్రేమ, మైకమ కామమ, వీళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరిగిందని తెలియాలంటే మనం ఈ సినిమా చూడాలి. ఇది నిజంగా జరిగిన కథ, అయ్యో పాపం అని అనిపిస్తుంది. కానీ కథపరంగా చూస్తే రాజు స్వీట్ని అంత అమితంగా ఇష్టపడడానికి బలమైన కారణం అయితే కనిపించదు. ఆమె కోసం ఎందుకు అంత పిచ్చోడు అవుతారో కూడా అర్థం కాదు. వారిద్దరు కలవడానికి కానీ విడిపోవడానికి కానీ బలమైన సన్నివేశాలు కనిపించవు. గెటప్ సీను విలక్షణ నటన వాడుకోవడంతో భాగంగానే ఎప్పుడు నవ్వుతుండే ముఖం అనే కాన్సెప్ట్ని యాడ్ చేశారని, అమ్మాయిల చేతిలో మోసపోవడం నయవంచకు గురయ్యే కథలు తెలుగులో చాలానే వచ్చాయి. రీసెంట్గా బేబీ ఈ కవలోనిదే, RX100, మన్మద ఇలా చాలా సినిమాలతో రాజు యాదవ్ కూడా ఒక సినిమా. నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ముందే రివీల్ అవ్వకపోవడం అనేది చాలా బాగా ఉంటుంది.
అయితే హీరో విషయానికి వస్తే రాజు యాదవ్ గెటప్ సీన్ ఈ పాత్రలో ఒదిగిపోయాడని చెప్పుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రాజు యాదవ్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఎందుకు ప్రేమించావురా అని ప్రేమమైకంతో ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం, ఎంత ప్రేమిస్తున్నావు అని అడుగు అంటారు. ప్రేమ అంటే అంతే. ప్రేమలో పడడానికి ప్రాణంగా ప్రేమించడానికి కారణాలు వెతుక్కోవాలి, తప్పితే ప్రేమను కాదని కారణం కనిపించకూడదు. ఆ ప్రేమ మత్తులో అమ్మ నాన్న బంధం బాధ్యత ఇవేమీ కనిపించవు. ఇన్ని అనుకట్లు జరిగే ఈ ప్రేమ కథ సుఖాంతమే అవుతుంది. కానీ ప్రేమాధికరమైన మోసం తోడైతే జీవితం ఎంత దారుణంగా ఉంటుందనే దానికి ఈ రాజు యాదవ్ విషాద ప్రేమ కథతో చూడవచ్చు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రాజు యాదవ్ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు కృష్ణమాచారి కె. ఈయనకి ఇదే తొలి చిత్రం కాగా జబర్దస్త్ కమెడియన్ గెటప్ సీన్ రాజు యాదవ్ చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. రాజు యాదవ్ కథ విషయానికి వస్తే రాజు డిగ్రీ ఫెయిల్ అయి ఊర్లో బలాదూరుగా తిరిగే మధ్యతరగతి యువకుడు. ఓ రోజు పోరగాళ్లతో కలిసి క్రికెట్ ఆడుతుంటే కార్క్ బాల్ మొహానికి తగిలి షేపులు మారిపోతాయి. దగ్గరలో ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి వెళ్లడంతో అతను తెలిసి తెలియని వైద్యం చేసి ముఖానికి కుట్లు వేయిస్తాడు. దాంతో రాజు ముఖం ఎప్పుడు నవ్వుతూనే మారిపోతుంది. దానివల్ల నానా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు రాజు. అతని ముఖాన్ని చూసి అంతా హేళన చేస్తారు. అయితే ఫ్రెండ్స్ పెళ్ళిలో స్వీటీని చూసి తొలిచూపులోనే ఆమెతోని ప్రేమలో పడిపోతాడు రాజు. అప్పటి నుంచి ఆమె వెనకాలే పడతాడు. ఎప్పుడు నవ్వుతూ ఉండే రాజమోహన్కి అందరూ హేళన చేస్తే అది ప్రేమ అనుకున్న రాజు స్వీటీని తెగ ప్రేమిస్తాడు. ఆమెకి సాఫ్ట్వేర్ ఉద్యోగం రావడంతో హైదరాబాద్కి వెళ్ళడంతో రాజు కూడా ఆమెను వెతుక్కుంటూ స్వీటీ వెంటాడుతాడు. క్యాబ్ డ్రైవర్గా మారి స్వీటీ కోసమే బతుకుతూ ఉంటాడు. తనే సర్వస్వం అనుకుంటాడు. ఆ తర్వాత రాజు కథ మలుపులు తిరుగుతుంది. ఇంతకీ స్వీటీ రాజుల మధ్య ఉన్నది ప్రేమ, మైకమా, కామమా? వీళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరిగిందని తెలియాలంటే మనం ఈ సినిమా చూడాలి. ఇది నిజంగా జరిగిన కథ, అయ్యో పాపం అని అనిపిస్తుంది. కానీ కథపరంగా చూస్తే రాజు స్వీట్ని అంత అమితంగా ఇష్టపడడానికి బలమైన కారణం అయితే కనిపించదు. ఆమె కోసం ఎందుకు అంత పిచ్చోడు అవుతారో కూడా అర్థం కాదు. వారిద్దరు కలవడానికి కానీ విడిపోవడానికి కానీ బలమైన సన్నివేశాలు కనిపించవు. గెటప్ సీను విలక్షణ నటన వాడుకోవడంతో భాగంగానే ఎప్పుడు నవ్వుతుండే ముఖం అనే కాన్సెప్ట్ని యాడ్ చేశారని అమ్మాయిల చేతిలో మోసపోవడం నయవంచకు గురయ్యే కథలు తెలుగులో చాలానే వచ్చాయి. రీసెంట్గా బేబీ ఈ కవలోనిదే, RX 100, మన్మద ఇలా చాలా సినిమాలతో రాజు యాదవ్ కూడా ఒక సినిమా. నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ముందే రివీల్ అవ్వకపోవడం అనేది చాలా బాగా ఉంటుంది. అయితే హీరో విషయానికి వస్తే రాజు యాదవ్ గెటప్ సీన్ ఈ పాత్రలో ఒదిగిపోయాడని చెప్పుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రాజు యాదవ్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఎందుకు ప్రేమించావురా అని ప్రేమమైకంతో ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం, ఎంత ప్రేమిస్తున్నావు అని అడుగు అంటారు. ప్రేమ అంటే అంతే. ప్రేమలో పడడానికి ప్రాణంగా ప్రేమించడానికి కారణాలు వెతుక్కోవాలి, తప్పితే ప్రేమను కాదని కారణం కనిపించకూడదు. ఆ ప్రేమ మత్తులో అమ్మ నాన్న బంధం బాధ్యత ఇవేమీ కనిపించవు. ఇన్ని అనుకట్లు జరిగే ఈ ప్రేమ కథ సుఖాంతమే అవుతుంది. కానీ ప్రేమాధికరమైన మోసం తోడైతే జీవితం ఎంత దారుణంగా ఉంటుందనే దానికి ఈ రాజు యాదవ్ విషాద ప్రేమ కథతో చూడవచ్చు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రాజు యాదవ్ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు కృష్ణమాచారి కె. ఈయనకి ఇదే తొలి చిత్రం కాగా జబర్దస్త్ కమెడియన్ గెటప్ సీన్ రాజు యాదవ్ చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. రాజు యాదవ్ కథ విషయానికి వస్తే రాజు డిగ్రీ ఫెయిల్ అయి ఊర్లో బలాదూరుగా తిరిగే మధ్యతరగతి యువకుడు. ఓ రోజు పోరగాళ్లతో కలిసి క్రికెట్ ఆడుతుంటే కార్క్ బాల్ మొహానికి తగిలి షేపులు మారిపోతాయి. దగ్గరలో ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి వెళ్లడంతో అతను తెలిసి తెలియని వైద్యం చేసి ముఖానికి కుట్లు వేయిస్తాడు. దాంతో రాజు ముఖం ఎప్పుడు నవ్వుతూనే మారిపోతుంది. దానివల్ల నానా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు రాజు. అతని ముఖాన్ని చూసి అంతా హేళన చేస్తారు. అయితే ఫ్రెండ్స్ పెళ్ళిలో స్వీటీని చూసి తొలిచూపులోనే ఆమెతోని ప్రేమలో పడిపోతాడు రాజు. అప్పటి నుంచి ఆమె వెనకాలే పడతాడు. ఎప్పుడు నవ్వుతూ ఉండే రాజమోహన్కి అందరూ హేళన చేస్తే అది ప్రేమ అనుకున్న రాజు స్వీటీని తెగ ప్రేమిస్తాడు. ఆమెకి సాఫ్ట్వేర్ ఉద్యోగం రావడంతో హైదరాబాద్కి వెళ్లడంతో రాజు కూడా ఆమెను వెతుక్కుంటూ స్వీటీ వెంటాడుతాడు. క్యాబ్ డ్రైవర్గా మారి స్వీటీ కోసమే బతుకుతూ ఉంటాడు. తనే సర్వస్వం అనుకుంటాడు. ఆ తర్వాత రాజు కథ మలుపులు తిరుగుతుంది. ఇంతకీ స్వీటీ రాజుల మధ్య ఉన్నది ప్రేమ, మైకమా, కామమా? వీళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరిగిందని తెలియాలంటే మనం ఈ సినిమా చూడాలి. ఇది నిజంగా జరిగిన కథ, అయ్యో పాపం అని
అనిపిస్తుంది, కానీ కథ పరంగా చూస్తే రాజు స్వీట్ని అంత అమితంగా ఇష్టపడడానికి బలమైన కారణం అయితే కనిపించదు. ఆమె కోసం ఎందుకు అంత పిచ్చోడు అవుతారో కూడా అర్థం కాదు. వారిద్దరు కలవడానికి కానీ విడిపోవడానికి కానీ బలమైన సన్నివేశాలు కనిపించవు. గెటప్ సీను విలక్షణ నటన వాడుకోవడంతో భాగంగానే ఎప్పుడు నవ్వుతుండే ముఖం అనే కాన్సెప్ట్ని యాడ్ చేశారని, అమ్మాయిల చేతిలో మోసపోవడం, నయవంచకు గురయ్యే కథలు తెలుగులో చాలానే వచ్చాయి. రీసెంట్గా బేబీ ఈ కవలోనిదే, RX 100, మన్మథ ఇలా చాలా సినిమాలతో రాజు యాదవ్ కూడా ఒక సినిమా. నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ముందే రివీల్ అవ్వకపోవడం అనేది చాలా బాగా ఉంటుంది. అయితే హీరో విషయానికి వస్తే రాజు యాదవ్ గెటప్ సీను ఈ పాత్రలో ఒదిగిపోయాడని చెప్పుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రాజు యాదవ్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఎందుకు ప్రేమించావురా అని ప్రేమమైకంతో ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం, ఎంత ప్రేమిస్తున్నావని అడుగు అంటారు. ప్రేమ అంటే అంతే, ప్రేమలో పడడానికి ప్రాణంగా ప్రేమించడానికి కారణాలు వెతుక్కోవాలి, తప్పితే ప్రేమను కాదని కారణం కనిపించకూడదు. ఆ ప్రేమ మత్తులో అమ్మ నాన్న బంధం బాధ్యత ఇవేమీ కనిపించవు. ఇన్ని అనుకట్లు జరిగే ఈ ప్రేమ కథ సుఖాంతమే అవుతుంది, కానీ ప్రేమాధికరమైన మోసం తోడైతే జీవితం ఎంత దారుణంగా ఉంటుందనే దానికి ఈ రాజు యాదవ్ విషాద ప్రేమ కథతో చూడవచ్చు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రాజు యాదవ్ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు కృష్ణమాచారి కె. ఈయనకి ఇదే తొలి చిత్రం కాగా జబర్దస్త్ కమెడియన్ గెటప్ సీను రాజు యాదవ్ చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. రాజు యాదవ్ కథ విషయానికి వస్తే రాజు డిగ్రీ ఫెయిల్ అయి ఊర్లో బలాదూరుగా తిరిగే మధ్యతరగతి యువకుడు. ఓ రోజు పోరగాళ్లతో కలిసి క్రికెట్ ఆడుతుంటే కార్క్ బాల్ మొహానికి తగిలి షేపులు మారిపోతాయి. దగ్గరలో RMP డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి వెళ్ళడంతో అతను తెలిసి తెలియని వైద్యం చేసి ముఖానికి కుట్లు వేయిస్తాడు. దాంతో రాజు ముఖం ఎప్పుడు నవ్వుతూనే మారిపోతుంది. దానివల్ల నానా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు రాజు. అతని ముఖాన్ని చూసి అంతా హేళన చేస్తారు. అయితే ఫ్రెండ్స్ పెళ్ళిలో స్వీటీని చూసి తొలిచూపులోనే ఆమెతోని ప్రేమలో పడిపోతాడు రాజు. అప్పటి నుంచి ఆమె వెనకాలే పడతాడు. ఎప్పుడు నవ్వుతూ ఉండే రాజమోహన్కి అందరూ హేళన చేస్తే అది ప్రేమ అనుకున్న రాజు స్వీటీని తెగ ప్రేమిస్తాడు. ఆమెకి సాఫ్ట్వేర్ ఉద్యోగం రావడంతో హైదరాబాద్కి వెళ్ళడంతో రాజు కూడా ఆమెను వెతుక్కుంటూ స్వీటీ వెంటాడుతాడు. క్యాబ్ డ్రైవర్గా మారి స్వీటీ కోసమే బతుకుతూ ఉంటాడు, తనే సర్వస్వం అనుకుంటాడు. ఆ తర్వాత రాజు కథ మలుపులు తిరుగుతుంది. ఇంతకీ స్వీటీ రాజుల మధ్య ఉన్నది ప్రేమ, మైకమా, కామమా, వీళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరిగిందని తెలియాలంటే మనం ఈ సినిమా చూడాలి. ఇది నిజంగా జరిగిన కథ, అయ్యో పాపం అని అనిపిస్తుంది, కానీ కథ పరంగా చూస్తే రాజు స్వీట్ని అంత అమితంగా ఇష్టపడడానికి బలమైన కారణం అయితే కనిపించదు. ఆమె కోసం ఎందుకు అంత పిచ్చోడు అవుతారో కూడా అర్థం కాదు. వారిద్దరు కలవడానికి కానీ విడిపోవడానికి కానీ బలమైన సన్నివేశాలు కనిపించవు. గెటప్ సీను విలక్షణ నటన వాడుకోవడంతో భాగంగానే ఎప్పుడు నవ్వుతుండే ముఖం అనే కాన్సెప్ట్ని యాడ్ చేశారని, అమ్మాయిల చేతిలో మోసపోవడం, నయవంచకు గురయ్యే కథలు తెలుగులో చాలానే వచ్చాయి. రీసెంట్గా బేబీ ఈ కవలోనిదే, RX 100, మన్మథ ఇలా చాలా సినిమాలతో రాజు యాదవ్ కూడా ఒక సినిమా. నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ముందే రివీల్ అవ్వకపోవడం అనేది చాలా బాగా ఉంటుంది. అయితే హీరో విషయానికి వస్తే రాజు యాదవ్ గెటప్ సీను ఈ పాత్రలో ఒదిగిపోయాడని చెప్పుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రాజు యాదవ్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఎందుకు ప్రేమించావురా అని ప్రేమమైకంతో ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం, ఎంత ప్రేమిస్తున్నావని అడుగు అంటారు. ప్రేమ అంటే అంతే, ప్రేమలో పడడానికి ప్రాణంగా ప్రేమించడానికి కారణాలు వెతుక్కోవాలి, తప్పితే ప్రేమను కాదని కారణం కనిపించకూడదు. ఆ ప్రేమ మత్తులో అమ్మ నాన్న బంధం బాధ్యత ఇవేమీ కనిపించవు. ఇన్ని అనుకట్లు జరిగే ఈ ప్రేమ కథ సుఖాంతమే అవుతుంది, కానీ ప్రేమాధికరమైన మోసం తోడైతే జీవితం ఎంత దారుణంగా ఉంటుందనే దానికి ఈ రాజు యాదవ్ విషాద ప్రేమ కథతో చూడవచ్చు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రాజు యాదవ్ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు కృష్ణమాచారి కె. ఈయనకి ఇదే తొలి చిత్రం కాగా జబర్దస్త్ కమెడియన్ గెటప్ సీను రాజు యాదవ్ చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. రాజు యాదవ్ కథ విషయానికి వస్తే రాజు డిగ్రీ ఫెయిల్ అయి ఊర్లో బలాదూరుగా తిరిగే మధ్యతరగతి యువకుడు. ఓ రోజు పోరగాళ్లతో కలిసి క్రికెట్ ఆడుతుంటే కార్క్ బాల్ మొహానికి తగిలి షేపులు మారిపోతాయి. దగ్గరలో RMP డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి వెళ్ళడంతో అతను తెలిసి తెలియని వైద్యం చేసి ముఖానికి కుట్లు వేయిస్తాడు. దాంతో రాజు ముఖం ఎప్పుడు నవ్వుతూనే మారిపోతుంది. దానివల్ల నానా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు రాజు. అతని ముఖాన్ని చూసి అంత హేళన చేస్తారు. అయితే ఫ్రెండ్స్ పెళ్ళిలో స్వీటీని చూసి తొలిచూపులోనే ఆమెతోని ప్రేమలో పడిపోతాడు రాజు.
అప్పటి నుంచి ఆమె వెనకాలే పడతాడు. ఎప్పుడు నవ్వుతూ ఉండే రాజమోహన్కి అందరూ హేళన చేస్తే అది ప్రేమ అనుకున్న రాజు స్వీటీని తెగ ప్రేమిస్తాడు. ఆమెకి సాఫ్ట్వేర్ ఉద్యోగం రావడంతో హైదరాబాద్కి వెళ్ళడంతో రాజు కూడా ఆమెను వెతుక్కుంటూ స్వీటీ వెంటాడుతాడు. క్యాబ్ డ్రైవర్గా మారి స్వీటీ కోసమే బతుకుతూ ఉంటాడు. తనే సర్వస్వం అనుకుంటాడు. ఆ తర్వాత రాజు కథ మలుపులు తిరుగుతుంది. ఇంతకీ స్వీటీ రాజుల మధ్య ఉన్నది ప్రేమ, మైకమ కామమ, వీళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరిగిందని తెలియాలంటే మనం ఈ సినిమా చూడాలి. ఇది నిజంగా జరిగిన కథ, అయ్యో పాపం అని అనిపిస్తుంది, కానీ కథ పరంగా చూస్తే రాజు స్వీట్ని అంత అమితంగా ఇష్టపడడానికి బలమైన కారణం అయితే కనిపించదు. ఆమె కోసం ఎందుకు అంత పిచ్చోడు అవుతారో కూడా అర్థం కాదు. వారిద్దరు కలవడానికి కానీ విడిపోవడానికి కానీ బలమైన సన్నివేశాలు కనిపించవు. గెటప్ సీను విలక్షణ నటన వాడుకోవడంతో భాగంగానే ఎప్పుడు నవ్వుతుండే ముఖం అనే కాన్సెప్ట్ని యాడ్ చేశారని, అమ్మాయిల చేతిలో మోసపోవడం, నయవంచకు గురయ్యే కథలు తెలుగులో చాలానే వచ్చాయి. రీసెంట్గా బేబీ ఈ కవర్లో అనేది RX100 మన్మద ఇలా చాలా సినిమాలతో రాజు యాదవ్ కూడా ఒక సినిమా. నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ముందే రివీల్ అవ్వకపోవడం అనేది చాలా బాగా ఉంటుంది. అయితే హీరో విషయానికి వస్తే రాజు యాదవ్ గెటప్ సీను ఈ పాత్రలో ఒదిగిపోయాడు అని చెప్పుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రాజు యాదవ్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఎందుకు ప్రేమించావు రా అని ప్రేమమైకంతో ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం, ఎంత ప్రేమిస్తున్నావు అని అడుగు అంటారు. ప్రేమ అంటే అంతే, ప్రేమలో పడడానికి ప్రాణంగా ప్రేమించడానికి కారణాలు వెతుక్కోవాలి. తప్పితే ప్రేమను కాదని కారణం కనిపించకూడదు. ఆ ప్రేమ మత్తులో అమ్మ నాన్న బంధం బాధ్యత ఇవేమీ కనిపించవు. ఇన్ని అనుకట్లు జరిగే ఈ ప్రేమ కథ సుఖాంతమే అవుతుంది. కానీ ప్రేమాధికరమైన మోసం తోడైతే జీవితం ఎంత దారుణంగా ఉంటుందనే దానికి ఈ రాజు యాదవ్ విషాద ప్రేమ కథతో చూడవచ్చు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రాజు యాదవ్ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు కృష్ణమాచారి కే. ఈయనకి ఇదే తొలి చిత్రం కాగా జబర్దస్త్ కమెడియన్ గెటప్ సీను రాజు యాదవ్ చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. రాజు యాదవ్ కథ విషయానికి వస్తే రాజు డిగ్రీ ఫెయిల్ అయి ఊర్లో బలాదూరుగా తిరిగే మధ్యతరగతి యువకుడు. ఓ రోజు పోరగాళ్లతో కలిసి క్రికెట్ ఆడుతుంటే కార్క్ బాల్ మొహానికి తగిలి షేపులు మారిపోతాయి. దగ్గరలో ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి వెళ్ళడంతో అతను తెలిసి తెలియని వైద్యం చేసి ముఖానికి కుట్లు వేయిస్తాడు. దాంతో రాజు ముఖం ఎప్పుడు నవ్వుతూనే మారిపోతుంది. దానివల్ల నానా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు రాజు. అతని ముఖాన్ని చూసి అంతా హేళన చేస్తారు. అయితే ఫ్రెండ్స్ పెళ్ళిలో స్వీటీని చూసి తొలిచూపులోనే ఆమెతోని ప్రేమలో పడిపోతాడు రాజు. అప్పటి నుంచి ఆమె వెనకాలే పడతాడు. ఎప్పుడు నవ్వుతూ ఉండే రాజమోహన్కి అందరూ హేళన చేస్తే అది ప్రేమ అనుకున్న రాజు స్వీటీని తెగ ప్రేమిస్తాడు. ఆమెకి సాఫ్ట్వేర్ ఉద్యోగం రావడంతో హైదరాబాద్కి వెళ్ళడంతో రాజు కూడా ఆమెను వెతుక్కుంటూ స్వీటీ వెంటాడుతాడు. క్యాబ్ డ్రైవర్గా మారి స్వీటీ కోసమే బతుకుతూ ఉంటాడు. తనే సర్వస్వం అనుకుంటాడు. ఆ తర్వాత రాజు కథ మలుపులు తిరుగుతుంది. ఇంతకీ స్వీటీ రాజుల మధ్య ఉన్నది ప్రేమ, మైకమ కామమ, వీళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరిగిందని తెలియాలంటే మనం ఈ సినిమా చూడాలి. ఇది నిజంగా జరిగిన కథ, అయ్యో పాపం అని అనిపిస్తుంది, కానీ కథ పరంగా చూస్తే రాజు స్వీట్ని అంత అమితంగా ఇష్టపడడానికి బలమైన కారణం అయితే కనిపించదు. ఆమె కోసం ఎందుకు అంత పిచ్చోడు అవుతారో కూడా అర్థం కాదు. వారిద్దరు కలవడానికి కానీ విడిపోవడానికి కానీ బలమైన సన్నివేశాలు కనిపించవు. గెటప్ సీను విలక్షణ నటన వాడుకోవడంతో భాగంగానే ఎప్పుడు నవ్వుతుండే ముఖం అనే కాన్సెప్ట్ని యాడ్ చేశారని, అమ్మాయిల చేతిలో మోసపోవడం, నయవంచకు గురయ్యే కథలు తెలుగులో చాలానే వచ్చాయి. రీసెంట్గా బేబీ ఈ కవర్లో అనేది RX100 మన్మద ఇలా చాలా సినిమాలతో రాజు యాదవ్ కూడా ఒక సినిమా. నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ముందే రివీల్ అవ్వకపోవడం అనేది చాలా బాగా ఉంటుంది. అయితే హీరో విషయానికి వస్తే రాజు యాదవ్ గెటప్ సీను ఈ పాత్రలో ఒదిగిపోయాడు అని చెప్పుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రాజు యాదవ్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఎందుకు ప్రేమించావు రా అని ప్రేమమైకంతో ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం, ఎంత ప్రేమిస్తున్నావు అని అడుగు అంటారు. ప్రేమ అంటే అంతే, ప్రేమలో పడడానికి ప్రాణంగా ప్రేమించడానికి కారణాలు వెతుక్కోవాలి. తప్పితే ప్రేమను కాదని కారణం కనిపించకూడదు. ఆ ప్రేమ మత్తులో అమ్మ నాన్న బంధం బాధ్యత ఇవేమీ కనిపించవు. ఇన్ని అనుకట్లు జరిగే ఈ ప్రేమ కథ సుఖాంతమే అవుతుంది. కానీ ప్రేమాధికరమైన మోసం తోడైతే జీవితం ఎంత దారుణంగా ఉంటుందనే దానికి ఈ రాజు యాదవ్ విషాద ప్రేమ కథతో చూడవచ్చు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రాజు యాదవ్ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు కృష్ణమాచారి కే. ఈయనకి ఇదే తొలి చిత్రం కాగా జబర్దస్త్ కమెడియన్ గెటప్ సీను రాజు యాదవ్ చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు.
రాజు యాదవ్ కథ విషయానికి వస్తే, రాజు డిగ్రీ ఫెయిల్ అయి ఊళ్ళో బలాదూరుగా తిరిగే మధ్యతరగతి యువకుడు. ఓ రోజు పోరగాళ్లతో కలిసి క్రికెట్ ఆడుతుంటే కార్క్ బాల్ మొహానికి తగిలి షేపులు మారిపోతాయి. దగ్గరలో ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి వెళ్లడంతో అతను తెలిసి తెలియని వైద్యం చేసి ముఖానికి కుట్లు వేయిస్తాడు. దాంతో రాజు ముఖం ఎప్పుడు నవ్వుతూనే మారిపోతుంది. దానివల్ల నానా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు రాజు. అతని ముఖాన్ని చూసి అంతా హేళన చేస్తారు. అయితే ఫ్రెండ్స్ పెళ్ళిలో స్వీటీని చూసి తొలిచూపులోనే ఆమెతోని ప్రేమలో పడిపోతాడు రాజు. అప్పటి నుంచి ఆమె వెనకాలే పడతాడు. ఎప్పుడు నవ్వుతూ ఉండే రాజు మొహానికి అందరూ హేళన చేస్తే అది ప్రేమ అనుకున్న రాజు స్వీటీని తెగ ప్రేమిస్తాడు. ఆమెకి సాఫ్ట్వేర్ ఉద్యోగం రావడంతో హైదరాబాద్కి వెళ్ళడంతో రాజు కూడా ఆమెను వెతుక్కుంటూ స్వీటీ వెంటాడుతాడు. క్యాబ్ డ్రైవర్గా మారి స్వీటీ కోసమే బతుకుతూ ఉంటాడు. తనే సర్వస్వం అనుకుంటాడు. ఆ తర్వాత రాజు కథ మలుపులు తిరుగుతుంది. ఇంతకీ స్వీటీ రాజుల మధ్య ఉన్నది ప్రేమ, మైకమ కామమ, వీళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరిగిందని తెలియాలంటే మనం ఈ సినిమా చూడాలి. ఇది నిజంగా జరిగిన కథ, అయ్యో పాపం అని అనిపిస్తుంది. కానీ కథ పరంగా చూస్తే రాజు స్వీట్ని అంత అమితంగా ఇష్టపడడానికి బలమైన కారణం అయితే కనిపించదు. ఆమె కోసం ఎందుకు అంత పిచ్చోడు అవుతారో కూడా అర్థం కాదు. వారిద్దరు కలవడానికి కానీ విడిపోవడానికి కానీ బలమైన సన్నివేశాలు కనిపించవు. గెటప్ సీను విలక్షణ నటన వాడుకోవడంతో భాగంగానే ఎప్పుడు నవ్వుతుండే ముఖం అనే కాన్సెప్ట్ని యాడ్ చేశారని, అమ్మాయిల చేతిలో మోసపోవడం నయవంచకు గురయ్యే కథలు తెలుగులో చాలానే వచ్చాయి. రీసెంట్గా బేబీ ఈ కవలనేదే, RX 100, మన్మద ఇలా చాలా సినిమాలతో రాజు యాదవ్ కూడా ఒక సినిమా. నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ముందే రివీల్ అవ్వకపోవడం అనేది చాలా బాగా ఉంటుంది. అయితే హీరో విషయానికి వస్తే రాజు యాదవ్ గెటప్ సీను ఈ పాత్రలో ఒదిగిపోయాడని చెప్పుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రాజు యాదవ్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకున్నాం. ఎందుకు ప్రేమించావు రా అని ప్రేమమైకంతో ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం, ఎంత ప్రేమిస్తున్నావు అని అడుగు అంటారు. ప్రేమ అంటే అంతే. ప్రేమలో పడడానికి ప్రాణంగా ప్రేమించడానికి కారణాలు వెతుక్కోవాలి. తప్పితే ప్రేమను కాదని కారణం కనిపించకూడదు. ఆ ప్రేమ మత్తులో అమ్మ నాన్న బంధం బాధ్యత ఇవేమీ కనిపించవు. ఇన్ని అనుకట్లు జరిగే ఈ ప్రేమ కథ సుఖాంతమే అవుతుంది. కానీ ప్రేమాధికరమైన మోసం తోడైతే జీవితం ఎంత దారుణంగా ఉంటుందనే దానికి ఈ రాజు యాదవ్ విషాద ప్రేమ కథతో చూడవచ్చు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రాజు యాదవ్ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు కృష్ణమాచారి కే. ఈయనకి ఇదే తొలి చిత్రం కాగా జబర్దస్త్ కమెడియన్ గెటప్ సీను రాజు యాదవ్ చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. రాజు యాదవ్ కథ విషయానికి వస్తే, రాజు డిగ్రీ ఫెయిల్ అయి ఊళ్ళో బలాదూరుగా తిరిగే మధ్యతరగతి యువకుడు. ఓ రోజు పోరగాళ్లతో కలిసి క్రికెట్ ఆడుతుంటే కార్క్ బాల్ మొహానికి తగిలి షేపులు మారిపోతాయి. దగ్గరలో ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి వెళ్లడంతో అతను తెలిసి తెలియని వైద్యం చేసి ముఖానికి కుట్లు వేయిస్తాడు. దాంతో రాజు ముఖం ఎప్పుడు నవ్వుతూనే మారిపోతుంది. దానివల్ల నానా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు రాజు. అతని ముఖాన్ని చూసి అంతా హేళన చేస్తారు. అయితే ఫ్రెండ్స్ పెళ్ళిలో స్వీటీని చూసి తొలిచూపులోనే ఆమెతోని ప్రేమలో పడిపోతాడు రాజు. అప్పటి నుంచి ఆమె వెనకాలే పడతాడు. ఎప్పుడు నవ్వుతూ ఉండే రాజు మొహానికి అందరూ హేళన చేస్తే అది ప్రేమ అనుకున్న రాజు స్వీటీని తెగ ప్రేమిస్తాడు. ఆమెకి సాఫ్ట్వేర్ ఉద్యోగం రావడంతో హైదరాబాద్కి వెళ్లడంతో రాజు కూడా ఆమెను వెతుక్కుంటూ స్వీటీ వెంటాడుతాడు. క్యాబ్ డ్రైవర్గా మారి స్వీటీ కోసమే బతుకుతూ ఉంటాడు. తనే సర్వస్వం అనుకుంటాడు. ఆ తర్వాత రాజు కథ మలుపులు తిరుగుతుంది. ఇంతకీ స్వీటీ రాజుల మధ్య ఉన్నది ప్రేమ, మైకమ కామమ, వీళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరిగిందని తెలియాలంటే మనం ఈ సినిమా చూడాలి. ఇది నిజంగా జరిగిన కథ, అయ్యో పాపం అని అనిపిస్తుంది. కానీ కథ పరంగా చూస్తే రాజు స్వీట్ని అంత అమితంగా ఇష్టపడడానికి బలమైన కారణం అయితే కనిపించదు. ఆమె కోసం ఎందుకు అంత పిచ్చోడు అవుతారో కూడా అర్థం కాదు. వారిద్దరు కలవడానికి కానీ విడిపోవడానికి కానీ బలమైన సన్నివేశాలు కనిపించవు. గెటప్ సీను విలక్షణ నటన వాడుకోవడంతో భాగంగానే ఎప్పుడు నవ్వుతుండే ముఖం అనే కాన్సెప్ట్ని యాడ్ చేశారని, అమ్మాయిల చేతిలో మోసపోవడం నయవంచకు గురయ్యే కథలు తెలుగులో చాలానే వచ్చాయి. రీసెంట్గా బేబీ ఈ కవలనేదే, RX 100, మన్మద ఇలా చాలా సినిమాలతో రాజు యాదవ్ కూడా ఒక సినిమా. నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ముందే రివీల్ అవ్వకపోవడం అనేది చాలా బాగా ఉంటుంది. అయితే హీరో విషయానికి వస్తే రాజు యాదవ్ గెటప్ సీను ఈ పాత్రలో ఒదిగిపోయాడని చెప్పుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రాజు యాదవ్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకున్నాం. ఎందుకు ప్రేమించావు రా అని ప్రేమమైకంతో ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం, ఎంత ప్రేమిస్తున్నావు అని అడుగు అంటారు.
ప్రేమ అంటే అంతే, ప్రేమలో పడడానికి ప్రాణంగా ప్రేమించడానికి కారణాలు వెతుక్కోవాలి. తప్పితే ప్రేమను కాదని కారణం కనిపించకూడదు. ఆ ప్రేమ మత్తులో అమ్మ నాన్న బంధం బాధ్యత ఇవేమీ కనిపించవు. ఇన్ని అనుకట్లు జరిగే ఈ ప్రేమ కథ సుఖాంతమే అవుతుంది. కానీ ప్రేమాధికరమైన మోసం తోడైతే జీవితం ఎంత దారుణంగా ఉంటుందనే దానికి ఈ రాజు యాదవ్ విషాద ప్రేమ కథతో చూడవచ్చు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రాజు యాదవ్ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు కృష్ణమాచారి కె. ఈయనకి ఇదే తొలి చిత్రం కాగా జబర్దస్త్ కమెడియన్ గెటప్ సీను రాజు యాదవ్ చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. రాజు యాదవ్ కథ విషయానికి వస్తే, రాజు డిగ్రీ ఫెయిల్ అయి ఊర్లో బలాదూరుగా తిరిగే మధ్యతరగతి యువకుడు. ఓ రోజు పోరగాళ్లతో కలిసి క్రికెట్ ఆడుతుంటే కార్క్ బాల్ మొహానికి తగిలి షేపులు మారిపోతాయి. దగ్గరలో ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి వెళ్లడంతో అతను తెలిసి తెలియని వైద్యం చేసి ముఖానికి కుట్లు వేయిస్తాడు. దాంతో రాజు ముఖం ఎప్పుడు నవ్వుతూనే మారిపోతుంది. దానివల్ల నానా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు రాజు. అతని ముఖాన్ని చూసి అంతా హేళన చేస్తారు. అయితే ఫ్రెండ్స్ పెళ్ళిలో స్వీటీని చూసి తొలిచూపులోనే ఆమెతోని ప్రేమలో పడిపోతాడు రాజు. అప్పటి నుంచి ఆమె వెనకాలే పడతాడు. ఎప్పుడు నవ్వుతూ ఉండే రాజమోహన్కి అందరూ హేళన చేస్తే అది ప్రేమ అనుకున్న రాజు స్వీటీని తెగ ప్రేమిస్తాడు. ఆమెకి సాఫ్ట్వేర్ ఉద్యోగం రావడంతో హైదరాబాద్కి వెళ్ళడంతో రాజు కూడా ఆమెను వెతుక్కుంటూ స్వీటీ వెంటాడుతాడు. క్యాబ్ డ్రైవర్గా మారి స్వీటీ కోసమే బతుకుతూ ఉంటాడు. తనే సర్వస్వం అనుకుంటాడు. ఆ తర్వాత రాజు కథ మలుపులు తిరుగుతుంది. ఇంతకీ స్వీటీ రాజుల మధ్య ఉన్నది ప్రేమ, మైకమా, కామమా? వీళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరిగిందని తెలియాలంటే మనం ఈ సినిమా చూడాలి. ఇది నిజంగా జరిగిన కథ, అయ్యో పాపం అని అనిపిస్తుంది. కానీ కథపరంగా చూస్తే రాజు స్వీట్ని అంత అమితంగా ఇష్టపడడానికి బలమైన కారణం అయితే కనిపించదు. ఆమె కోసం ఎందుకు అంత పిచ్చోడు అవుతారో కూడా అర్థం కాదు. వారిద్దరు కలవడానికి కానీ విడిపోవడానికి కానీ బలమైన సన్నివేశాలు కనిపించవు. గెటప్ సీను విలక్షణ నటన వాడుకోవడంతో భాగంగానే ఎప్పుడు నవ్వుతుండే ముఖం అనే కాన్సెప్ట్ని యాడ్ చేశారని, అమ్మాయిల చేతిలో మోసపోవడం నయవంచకు గురయ్యే కథలు తెలుగులో చాలానే వచ్చాయి. రీసెంట్గా బేబీ ఈ కవలోనిదే, RX100, మన్మద ఇలా చాలా సినిమాలతో రాజు యాదవ్ కూడా ఒక సినిమా. నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ముందే రివీల్ అవ్వకపోవడం అనేది చాలా బాగా ఉంటుంది. అయితే హీరో విషయానికి వస్తే రాజు యాదవ్ గెటప్ సీను ఈ పాత్రలో ఒదిగిపోయాడని చెప్పుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రాజు యాదవ్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఎందుకు ప్రేమించావు రా అని ప్రేమమైకంతో ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం, ఎంత ప్రేమిస్తున్నావు అని అడుగు అంటారు. ప్రేమ అంటే అంతే, ప్రేమలో పడడానికి ప్రాణంగా ప్రేమించడానికి కారణాలు వెతుక్కోవాలి. తప్పితే ప్రేమను కాదని కారణం కనిపించకూడదు. ఆ ప్రేమ మత్తులో అమ్మ నాన్న బంధం బాధ్యత ఇవేమీ కనిపించవు. ఇన్ని అనుకట్లు జరిగే ఈ ప్రేమ కథ సుఖాంతమే అవుతుంది. కానీ ప్రేమాధికరమైన మోసం తోడైతే జీవితం ఎంత దారుణంగా ఉంటుందనే దానికి ఈ రాజు యాదవ్ విషాద ప్రేమ కథతో చూడవచ్చు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రాజు యాదవ్ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు కృష్ణమాచారి కె. ఈయనకి ఇదే తొలి చిత్రం కాగా జబర్దస్త్ కమెడియన్ గెటప్ సీను రాజు యాదవ్ చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. రాజు యాదవ్ కథ విషయానికి వస్తే, రాజు డిగ్రీ ఫెయిల్ అయి ఊర్లో బలాదూరుగా తిరిగే మధ్యతరగతి యువకుడు. ఓ రోజు పోరగాళ్లతో కలిసి క్రికెట్ ఆడుతుంటే కార్క్ బాల్ మొహానికి తగిలి షేపులు మారిపోతాయి. దగ్గరలో ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి వెళ్లడంతో అతను తెలిసి తెలియని వైద్యం చేసి ముఖానికి కుట్లు వేయిస్తాడు. దాంతో రాజు ముఖం ఎప్పుడు నవ్వుతూనే మారిపోతుంది. దానివల్ల నానా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు రాజు. అతని ముఖాన్ని చూసి అంతా హేళన చేస్తారు. అయితే ఫ్రెండ్స్ పెళ్ళిలో స్వీటీని చూసి తొలిచూపులోనే ఆమెతోని ప్రేమలో పడిపోతాడు రాజు. అప్పటి నుంచి ఆమె వెనకాలే పడతాడు. ఎప్పుడు నవ్వుతూ ఉండే రాజమోహన్కి అందరూ హేళన చేస్తే అది ప్రేమ అనుకున్న రాజు స్వీటీని తెగ ప్రేమిస్తాడు. ఆమెకి సాఫ్ట్వేర్ ఉద్యోగం రావడంతో హైదరాబాద్కి వెళ్లడంతో రాజు కూడా ఆమెను వెతుక్కుంటూ స్వీటీ వెంటాడుతాడు. క్యాబ్ డ్రైవర్గా మారి స్వీటీ కోసమే బతుకుతూ ఉంటాడు. తనే సర్వస్వం అనుకుంటాడు. ఆ తర్వాత రాజు కథ మలుపులు తిరుగుతుంది. ఇంతకీ స్వీటీ రాజుల మధ్య ఉన్నది ప్రేమ, మైకమా, కామమా? వీళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరిగిందని తెలియాలంటే మనం ఈ సినిమా చూడాలి. ఇది నిజంగా జరిగిన కథ, అయ్యో పాపం అని అనిపిస్తుంది. కానీ కథపరంగా చూస్తే రాజు స్వీట్ని అంత అమితంగా ఇష్టపడడానికి బలమైన కారణం అయితే కనిపించదు. ఆమె కోసం ఎందుకు అంత పిచ్చోడు అవుతారో కూడా అర్థం కాదు. వారిద్దరు కలవడానికి కానీ విడిపోవడానికి కానీ బలమైన సన్నివేశాలు కనిపించవు. గెటప్ సీను విలక్షణ నటన వాడుకోవడంతో భాగంగానే ఎప్పుడు నవ్వుతూ ఉండే ముఖం అనే కాన్సెప్ట్ని యాడ్ చేశారని, అమ్మాయిల చేతిలో మోసపోవడం
నయవంచకు గురయ్యే కథలు తెలుగులో చాలానే వచ్చాయి. రీసెంట్గా బేబీ ఈ కవలోనిదే, ఆర్ఎక్స్ 100 మన్మద ఇలా చాలా సినిమాలతో రాజు యాదవ్ కూడా ఒక సినిమా. నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ముందే రివీల్ అవ్వకపోవడం అనేది చాలా బాగా ఉంటుంది. అయితే హీరో విషయానికి వస్తే రాజు యాదవ్ గెటప్ సీను ఈ పాత్రలో ఒదిగిపోయాడని చెప్పుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రాజు యాదవ్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఎందుకు ప్రేమించావురా అని ప్రేమమైకంతో ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం, ఎంత ప్రేమిస్తున్నావు అని అడుగు అంటారు. ప్రేమ అంటే అంతే, ప్రేమలో పడడానికి ప్రాణంగా ప్రేమించడానికి కారణాలు వెతుక్కోవాలి, తప్పితే ప్రేమను కాదని కారణం కనిపించకూడదు. ఆ ప్రేమ మత్తులో అమ్మ నాన్న బంధం బాధ్యత ఇవేమీ కనిపించవు. ఇన్ని అనుకట్లు జరిగే ఈ ప్రేమ కథ సుఖాంతమే అవుతుంది. కానీ ప్రేమాధికరమైన మోసం తోడైతే జీవితం ఎంత దారుణంగా ఉంటుందనే దానికి ఈ రాజు యాదవ్ విషాద ప్రేమ కథతో చూడవచ్చు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రాజు యాదవ్ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు కృష్ణమాచారి కే. ఈయనకి ఇదే తొలి చిత్రం కాగా జబర్దస్త్ కమెడియన్ గెటప్ సీను రాజు యాదవ్ చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. రాజు యాదవ్ కథ విషయానికి వస్తే రాజు డిగ్రీ ఫెయిల్ అయి ఊర్లో బలాదూరుగా తిరిగే మధ్యతరగతి యువకుడు. ఓ రోజు పోరగాళ్లతో కలిసి క్రికెట్ ఆడుతుంటే కార్క్ బాల్ మొహానికి తగిలి షేపులు మారిపోతాయి. దగ్గరలో ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి వెళ్లడంతో అతను తెలిసి తెలియని వైద్యం చేసి ముఖానికి కుట్లు వేయిస్తాడు. దాంతో రాజు ముఖం ఎప్పుడు నవ్వుతూనే మారిపోతుంది. దానివల్ల నానా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు రాజు. అతని ముఖాన్ని చూసి అంతా హేళన చేస్తారు. అయితే ఫ్రెండ్స్ పెళ్ళిలో స్వీటీని చూసి తొలిచూపులోనే ఆమెతోని ప్రేమలో పడిపోతాడు రాజు. అప్పటి నుంచి ఆమె వెనకాలే పడతాడు. ఎప్పుడు నవ్వుతూ ఉండే రాజమోహన్కి అందరూ హేళన చేస్తే అది ప్రేమ అనుకున్న రాజు స్వీటీని తెగ ప్రేమిస్తాడు. ఆమెకి సాఫ్ట్వేర్ ఉద్యోగం రావడంతో హైదరాబాద్కి వెళ్ళడంతో రాజు కూడా ఆమెను వెతుక్కుంటూ స్వీటీ వెంటాడుతాడు. క్యాబ్ డ్రైవర్గా మారి స్వీటీ కోసమే బతుకుతూ ఉంటాడు. తనే సర్వస్వం అనుకుంటాడు. ఆ తర్వాత రాజు కథ మలుపులు తిరుగుతుంది. ఇంతకీ స్వీటీ రాజుల మధ్య ఉన్నది ప్రేమ, మైకమా, కామమా? వీళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరిగిందని తెలియాలంటే మనం ఈ సినిమా చూడాలి. ఇది నిజంగా జరిగిన కథ, అయ్యో పాపం అని అనిపిస్తుంది. కానీ కథపరంగా చూస్తే రాజు స్వీట్ని అంత అమితంగా ఇష్టపడడానికి బలమైన కారణం అయితే కనిపించదు. ఆమె కోసం ఎందుకు అంత పిచ్చోడు అవుతారో కూడా అర్థం కాదు. వారిద్దరు కలవడానికి కానీ విడిపోవడానికి కానీ బలమైన సన్నివేశాలు కనిపించవు. గెటప్ సీను విలక్షణ నటన వాడుకోవడంతో భాగంగానే ఎప్పుడు నవ్వుతుండే ముఖం అనే కాన్సెప్ట్ని యాడ్ చేశారని, అమ్మాయిల చేతిలో మోసపోవడం, నయవంచకు గురయ్యే కథలు తెలుగులో చాలానే వచ్చాయి. రీసెంట్గా బేబీ ఈ కవలోనిదే, ఆర్ఎక్స్ 100 మన్మద ఇలా చాలా సినిమాలతో రాజు యాదవ్ కూడా ఒక సినిమా. నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ముందే రివీల్ అవ్వకపోవడం అనేది చాలా బాగా ఉంటుంది. అయితే హీరో విషయానికి వస్తే రాజు యాదవ్ గెటప్ సీను ఈ పాత్రలో ఒదిగిపోయాడని చెప్పుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రాజు యాదవ్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఎందుకు ప్రేమించావురా అని ప్రేమమైకంతో ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం, ఎంత ప్రేమిస్తున్నావు అని అడుగు అంటారు. ప్రేమ అంటే అంతే, ప్రేమలో పడడానికి ప్రాణంగా ప్రేమించడానికి కారణాలు వెతుక్కోవాలి, తప్పితే ప్రేమను కాదని కారణం కనిపించకూడదు. ఆ ప్రేమ మత్తులో అమ్మ నాన్న బంధం బాధ్యత ఇవేమీ కనిపించవు. ఇన్ని అనుకట్లు జరిగే ఈ ప్రేమ కథ సుఖాంతమే అవుతుంది. కానీ ప్రేమాధికరమైన మోసం తోడైతే జీవితం ఎంత దారుణంగా ఉంటుందనే దానికి ఈ రాజు యాదవ్ విషాద ప్రేమ కథతో చూడవచ్చు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రాజు యాదవ్ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు కృష్ణమాచారి కే. ఈయనకి ఇదే తొలి చిత్రం కాగా జబర్దస్త్ కమెడియన్ గెటప్ సీను రాజు యాదవ్ చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. రాజు యాదవ్ కథ విషయానికి వస్తే రాజు డిగ్రీ ఫెయిల్ అయి ఊర్లో బలాదూరుగా తిరిగే మధ్యతరగతి యువకుడు. ఓ రోజు పోరగాళ్లతో కలిసి క్రికెట్ ఆడుతుంటే కార్క్ బాల్ మొహానికి తగిలి షేపులు మారిపోతాయి. దగ్గరలో ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి వెళ్లడంతో అతను తెలిసి తెలియని వైద్యం చేసి ముఖానికి కుట్లు వేయిస్తాడు. దాంతో రాజు ముఖం ఎప్పుడు నవ్వుతూనే మారిపోతుంది. దానివల్ల నానా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు రాజు. అతని ముఖాన్ని చూసి అంతా హేళన చేస్తారు. అయితే ఫ్రెండ్స్ పెళ్ళిలో స్వీటీని చూసి తొలిచూపులోనే ఆమెతోని ప్రేమలో పడిపోతాడు రాజు. అప్పటి నుంచి ఆమె వెనకాలే పడతాడు. ఎప్పుడు నవ్వుతూ ఉండే రాజమోహన్కి అందరూ హేళన చేస్తే అది ప్రేమ అనుకున్న రాజు స్వీటీని తెగ ప్రేమిస్తాడు. ఆమెకి సాఫ్ట్వేర్ ఉద్యోగం రావడంతో హైదరాబాద్కి వెళ్ళడంతో రాజు కూడా ఆమెను వెతుక్కుంటూ స్వీటీ వెంటాడుతాడు.
క్యాబ్ డ్రైవర్గా మారి స్వీటీ కోసమే బతుకుతూ ఉంటాడు. తనే సర్వస్వం అనుకుంటాడు. ఆ తర్వాత రాజు కథ మలుపులు తిరుగుతుంది. ఇంతకీ స్వీటీ రాజుల మధ్య ఉన్నది ప్రేమ, మైకమ, కామమ. వీళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరిగిందని తెలియాలంటే మనం ఈ సినిమా చూడాలి. ఇది నిజంగా జరిగిన కథ, అయ్యో పాపం అని అనిపిస్తుంది. కానీ కథ పరంగా చూస్తే రాజు స్వీట్ని అంత అమితంగా ఇష్టపడడానికి బలమైన కారణం అయితే కనిపించదు. ఆమె కోసం ఎందుకు అంత పిచ్చోడు అవుతారో కూడా అర్థం కాదు. వారిద్దరు కలవడానికి కానీ విడిపోవడానికి కానీ బలమైన సన్నివేశాలు కనిపించవు. గెటప్ సీను విలక్షణ నటన వాడుకోవడంతో భాగంగానే ఎప్పుడు నవ్వుతుండే ముఖం అనే కాన్సెప్ట్ని యాడ్ చేశారని, అమ్మాయిల చేతిలో మోసపోవడం, నయవంచకు గురయ్యే కథలు తెలుగులో చాలానే వచ్చాయి. రీసెంట్గా బేబీ ఈ కవర్లో అనేది RX100 మన్మద ఇలా చాలా సినిమాలతో రాజు యాదవ్ కూడా ఒక సినిమా. నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ముందే రివీల్ అవ్వకపోవడం అనేది చాలా బాగా ఉంటుంది. అయితే హీరో విషయానికి వస్తే రాజు యాదవ్ గెటప్ సీను ఈ పాత్రలో ఒదిగిపోయాడు అని చెప్పుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రాజు యాదవ్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఎందుకు ప్రేమించావు రా అని ప్రేమమైకంతో ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం, ఎంత ప్రేమిస్తున్నావు అని అడుగు అంటారు. ప్రేమ అంటే అంతే. ప్రేమలో పడడానికి ప్రాణంగా ప్రేమించడానికి కారణాలు వెతుక్కోవాలి. తప్పితే ప్రేమను కాదని కారణం కనిపించకూడదు. ఆ ప్రేమ మత్తులో అమ్మ నాన్న బంధం బాధ్యత ఇవేమీ కనిపించవు. ఇన్ని అనుకట్లు జరిగే ఈ ప్రేమ కథ సుఖాంతమే అవుతుంది. కానీ ప్రేమాధికరమైన మోసం తోడైతే జీవితం ఎంత దారుణంగా ఉంటుందనే దానికి ఈ రాజు యాదవ్ విషాద ప్రేమ కథతో చూడవచ్చు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రాజు యాదవ్ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు కృష్ణమాచారి కే. ఈయనకి ఇదే తొలి చిత్రం కాగా జబర్దస్త్ కమెడియన్ గెటప్ సీను రాజు యాదవ్ చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. రాజు యాదవ్ కథ విషయానికి వస్తే రాజు డిగ్రీ ఫెయిల్ అయి ఊర్లో బలాదూరుగా తిరిగే మధ్యతరగతి యువకుడు. ఓ రోజు పోరగాళ్లతో కలిసి క్రికెట్ ఆడుతుంటే కార్క్ బాల్ మొహానికి తగిలి షేపులు మారిపోతాయి. దగ్గరలో ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి వెళ్లడంతో అతను తెలిసి తెలియని వైద్యం చేసి ముఖానికి కుట్లు వేయిస్తాడు. దాంతో రాజు ముఖం ఎప్పుడు నవ్వుతూనే మారిపోతుంది. దానివల్ల నానా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు రాజు. అతని ముఖాన్ని చూసి అంతా హేళన చేస్తారు. అయితే ఫ్రెండ్స్ పెళ్ళిలో స్వీటీని చూసి తొలిచూపులోనే ఆమెతోని ప్రేమలో పడిపోతాడు రాజు. అప్పటి నుంచి ఆమె వెనకాలే పడతాడు. ఎప్పుడు నవ్వుతూ ఉండే రాజమోహన్కి అందరూ హేళన చేస్తే అది ప్రేమ అనుకున్న రాజు స్వీటీని తెగ ప్రేమిస్తాడు. ఆమెకి సాఫ్ట్వేర్ ఉద్యోగం రావడంతో హైదరాబాద్కి వెళ్ళడంతో రాజు కూడా ఆమెను వెతుక్కుంటూ స్వీటీ వెంటాడుతాడు. క్యాబ్ డ్రైవర్గా మారి స్వీటీ కోసమే బతుకుతూ ఉంటాడు. తనే సర్వస్వం అనుకుంటాడు. ఆ తర్వాత రాజు కథ మలుపులు తిరుగుతుంది. ఇంతకీ స్వీటీ రాజుల మధ్య ఉన్నది ప్రేమ, మైకమ, కామమ. వీళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరిగిందని తెలియాలంటే మనం ఈ సినిమా చూడాలి. ఇది నిజంగా జరిగిన కథ, అయ్యో పాపం అని అనిపిస్తుంది. కానీ కథ పరంగా చూస్తే రాజు స్వీట్ని అంత అమితంగా ఇష్టపడడానికి బలమైన కారణం అయితే కనిపించదు. ఆమె కోసం ఎందుకు అంత పిచ్చోడు అవుతారో కూడా అర్థం కాదు. వారిద్దరు కలవడానికి కానీ విడిపోవడానికి కానీ బలమైన సన్నివేశాలు కనిపించవు. గెటప్ సీను విలక్షణ నటన వాడుకోవడంతో భాగంగానే ఎప్పుడు నవ్వుతుండే ముఖం అనే కాన్సెప్ట్ని యాడ్ చేశారని, అమ్మాయిల చేతిలో మోసపోవడం, నయవంచకు గురయ్యే కథలు తెలుగులో చాలానే వచ్చాయి. రీసెంట్గా బేబీ ఈ కవర్లో అనేది RX100 మన్మద ఇలా చాలా సినిమాలతో రాజు యాదవ్ కూడా ఒక సినిమా. నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ముందే రివీల్ అవ్వకపోవడం అనేది చాలా బాగా ఉంటుంది. అయితే హీరో విషయానికి వస్తే రాజు యాదవ్ గెటప్ సీను ఈ పాత్రలో ఒదిగిపోయాడు అని చెప్పుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రాజు యాదవ్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఎందుకు ప్రేమించావు రా అని ప్రేమమైకంతో ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం, ఎంత ప్రేమిస్తున్నావు అని అడుగు అంటారు. ప్రేమ అంటే అంతే. ప్రేమలో పడడానికి ప్రాణంగా ప్రేమించడానికి కారణాలు వెతుక్కోవాలి. తప్పితే ప్రేమను కాదని కారణం కనిపించకూడదు. ఆ ప్రేమ మత్తులో అమ్మ నాన్న బంధం బాధ్యత ఇవేమీ కనిపించవు. ఇన్ని అనుకట్లు జరిగే ఈ ప్రేమ కథ సుఖాంతమే అవుతుంది. కానీ ప్రేమాధికరమైన మోసం తోడైతే జీవితం ఎంత దారుణంగా ఉంటుందనే దానికి ఈ రాజు యాదవ్ విషాద ప్రేమ కథతో చూడవచ్చు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రాజు యాదవ్ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు కృష్ణమాచారి కే. ఈయనకి ఇదే తొలి చిత్రం కాగా జబర్దస్త్ కమెడియన్ గెటప్ సీను రాజు యాదవ్ చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. రాజు యాదవ్ కథ విషయానికి వస్తే రాజు డిగ్రీ ఫెయిల్ అయి ఊర్లో బలాదూరుగా తిరిగే మధ్యతరగతి యువకుడు. ఓ రోజు పోరగాళ్లతో కలిసి క్రికెట్ ఆడుతుంటే కార్క్ బాల్ మొహానికి తగిలి షేపులు మారిపోతాయి. దగ్గరలో ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి వెళ్లడంతో అతను
తెలిసి తెలియని వైద్యం చేసి ముఖానికి కుట్లు వేయిస్తాడు. దాంతో రాజు ముఖం ఎప్పుడు నవ్వుతూనే మారిపోతుంది. దానివల్ల నానా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు రాజు. అతని ముఖాన్ని చూసి అంతా హేళన చేస్తారు. అయితే ఫ్రెండ్స్ పెళ్ళిలో స్వీటీని చూసి తొలిచూపులోనే ఆమెతోని ప్రేమలో పడిపోతాడు రాజు. అప్పటి నుంచి ఆమె వెనకాలే పడతాడు. ఎప్పుడు నవ్వుతూ ఉండే రాజు మొహానికి అందరూ హేళన చేస్తే అది ప్రేమ అనుకున్న రాజు స్వీటీని తెగ ప్రేమిస్తాడు. ఆమెకి సాఫ్ట్వేర్ ఉద్యోగం రావడంతో హైదరాబాద్కి వెళ్ళడంతో రాజు కూడా ఆమెను వెతుక్కుంటూ స్వీటీ వెంటాడుతాడు. క్యాబ్ డ్రైవర్గా మారి స్వీటీ కోసమే బతుకుతూ ఉంటాడు. తనే సర్వస్వం అనుకుంటాడు. ఆ తర్వాత రాజు కథ మలుపులు తిరుగుతుంది. ఇంతకీ స్వీటీ రాజుల మధ్య ఉన్నది ప్రేమ, మైకమ కామమ, వీళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరిగిందని తెలియాలంటే మనం ఈ సినిమా చూడాలి. ఇది నిజంగా జరిగిన కథ, అయ్యో పాపం అని అనిపిస్తుంది. కానీ కథపరంగా చూస్తే రాజు స్వీట్ని అంత అమితంగా ఇష్టపడడానికి బలమైన కారణం అయితే కనిపించదు. ఆమె కోసం ఎందుకు అంత పిచ్చోడు అవుతారో కూడా అర్థం కాదు. వారిద్దరు కలవడానికి కానీ విడిపోవడానికి కానీ బలమైన సన్నివేశాలు కనిపించవు. గెటప్ సీను విలక్షణ నటన వాడుకోవడంతో భాగంగానే ఎప్పుడు నవ్వుతుండే ముఖం అనే కాన్సెప్ట్ని యాడ్ చేశారని, అమ్మాయిల చేతిలో మోసపోవడం, నయవంచకు గురయ్యే కథలు తెలుగులో చాలానే వచ్చాయి. రీసెంట్గా బేబీ ఈ కవలనేదే, RX 100, మన్మద ఇలా చాలా సినిమాలతో రాజు యాదవ్ కూడా ఒక సినిమా. నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ముందే రివీల్ అవ్వకపోవడం అనేది చాలా బాగా ఉంటుంది. అయితే హీరో విషయానికి వస్తే రాజు యాదవ్ గెటప్ సీను ఈ పాత్రలో ఒదిగిపోయాడని చెప్పుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రాజు యాదవ్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఎందుకు ప్రేమించావు రా అని ప్రేమమైకంతో ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం, ఎంత ప్రేమిస్తున్నావు అని అడుగు అంటారు. ప్రేమ అంటే అంతే. ప్రేమలో పడడానికి ప్రాణంగా ప్రేమించడానికి కారణాలు వెతుక్కోవాలి. తప్పితే ప్రేమను కాదని కారణం కనిపించకూడదు. ఆ ప్రేమ మత్తులో అమ్మ నాన్న బంధం బాధ్యత ఇవేమీ కనిపించవు. ఇన్ని అనుకట్లు జరిగే ఈ ప్రేమ కథ సుఖాంతమే అవుతుంది. కానీ ప్రేమాధికరమైన మోసం తోడైతే జీవితం ఎంత దారుణంగా ఉంటుందనే దానికి ఈ రాజు యాదవ్ విషాద ప్రేమ కథతో చూడవచ్చు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రాజు యాదవ్ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు కృష్ణమాచారి కే. ఈయనకి ఇదే తొలి చిత్రం కాగా జబర్దస్త్ కమెడియన్ గెటప్ సీను రాజు యాదవ్ చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. రాజు యాదవ్ కథ విషయానికి వస్తే రాజు డిగ్రీ ఫెయిల్ అయి ఊర్లో బలాదూరుగా తిరిగే మధ్యతరగతి యువకుడు. ఓ రోజు పోరగాళ్లతో కలిసి క్రికెట్ ఆడుతుంటే కార్క్ బాల్ మొహానికి తగిలి షేపులు మారిపోతాయి. దగ్గరలో RMP డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి వెళ్ళడంతో అతను తెలిసి తెలియని వైద్యం చేసి ముఖానికి కుట్లు వేయిస్తాడు. దాంతో రాజు ముఖం ఎప్పుడు నవ్వుతూనే మారిపోతుంది. దానివల్ల నానా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు రాజు. అతని ముఖాన్ని చూసి అంతా హేళన చేస్తారు. అయితే ఫ్రెండ్స్ పెళ్ళిలో స్వీటీని చూసి తొలిచూపులోనే ఆమెతోని ప్రేమలో పడిపోతాడు రాజు. అప్పటి నుంచి ఆమె వెనకాలే పడతాడు. ఎప్పుడు నవ్వుతూ ఉండే రాజు మొహానికి అందరూ హేళన చేస్తే అది ప్రేమ అనుకున్న రాజు స్వీటీని తెగ ప్రేమిస్తాడు. ఆమెకి సాఫ్ట్వేర్ ఉద్యోగం రావడంతో హైదరాబాద్కి వెళ్ళడంతో రాజు కూడా ఆమెను వెతుక్కుంటూ స్వీటీ వెంటాడుతాడు. క్యాబ్ డ్రైవర్గా మారి స్వీటీ కోసమే బతుకుతూ ఉంటాడు. తనే సర్వస్వం అనుకుంటాడు. ఆ తర్వాత రాజు కథ మలుపులు తిరుగుతుంది. ఇంతకీ స్వీటీ రాజుల మధ్య ఉన్నది ప్రేమ, మైకమ కామమ, వీళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరిగిందని తెలియాలంటే మనం ఈ సినిమా చూడాలి. ఇది నిజంగా జరిగిన కథ, అయ్యో పాపం అని అనిపిస్తుంది. కానీ కథపరంగా చూస్తే రాజు స్వీట్ని అంత అమితంగా ఇష్టపడడానికి బలమైన కారణం అయితే కనిపించదు. ఆమె కోసం ఎందుకు అంత పిచ్చోడు అవుతారో కూడా అర్థం కాదు. వారిద్దరు కలవడానికి కానీ విడిపోవడానికి కానీ బలమైన సన్నివేశాలు కనిపించవు. గెటప్ సీను విలక్షణ నటన వాడుకోవడంతో భాగంగానే ఎప్పుడు నవ్వుతుండే ముఖం అనే కాన్సెప్ట్ని యాడ్ చేశారని, అమ్మాయిల చేతిలో మోసపోవడం, నయవంచకు గురయ్యే కథలు తెలుగులో చాలానే వచ్చాయి. రీసెంట్గా బేబీ ఈ కవలనేదే, RX 100, మన్మద ఇలా చాలా సినిమాలతో రాజు యాదవ్ కూడా ఒక సినిమా. నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ముందే రివీల్ అవ్వకపోవడం అనేది చాలా బాగా ఉంటుంది. అయితే హీరో విషయానికి వస్తే రాజు యాదవ్ గెటప్ సీను ఈ పాత్రలో ఒదిగిపోయాడని చెప్పుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రాజు యాదవ్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఎందుకు ప్రేమించావు రా అని ప్రేమమైకంతో ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం, ఎంత ప్రేమిస్తున్నావు అని అడుగు అంటారు. ప్రేమ అంటే అంతే. ప్రేమలో పడడానికి ప్రాణంగా ప్రేమించడానికి కారణాలు వెతుక్కోవాలి. తప్పితే ప్రేమను కాదని కారణం కనిపించకూడదు. ఆ ప్రేమ మత్తులో అమ్మ నాన్న బంధం బాధ్యత ఇవేమీ కనిపించవు. ఇన్ని
అనుకట్లు జరిగే ఈ ప్రేమ కథ సుఖాంతమే అవుతుంది. కానీ ప్రేమాధికరమైన మోసం తోడైతే జీవితం ఎంత దారుణంగా ఉంటుందనే దానికి ఈ రాజు యాదవ్ విషాద ప్రేమ కథతో చూడవచ్చు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రాజు యాదవ్ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు కృష్ణమాచారి కె. ఈయనకి ఇదే తొలి చిత్రం కాగా జబర్దస్త్ కమెడియన్ గెటప్ సీను రాజు యాదవ్ చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. రాజు యాదవ్ కథ విషయానికి వస్తే, రాజు డిగ్రీ ఫెయిల్ అయి ఊర్లో బలాదూరుగా తిరిగే మధ్యతరగతి యువకుడు. ఓ రోజు పోరగాళ్లతో కలిసి క్రికెట్ ఆడుతుంటే కార్క్ బాల్ మొహానికి తగిలి షేపులు మారిపోతాయి. దగ్గరలో ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి వెళ్లడంతో అతను తెలిసి తెలియని వైద్యం చేసి ముఖానికి కుట్లు వేయిస్తాడు. దాంతో రాజు ముఖం ఎప్పుడు నవ్వుతూనే మారిపోతుంది. దానివల్ల నానా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు రాజు. అతని ముఖాన్ని చూసి అంతా హేళన చేస్తారు. అయితే ఫ్రెండ్స్ పెళ్ళిలో స్వీటీని చూసి తొలిచూపులోనే ఆమెతోని ప్రేమలో పడిపోతాడు రాజు. అప్పటి నుంచి ఆమె వెనకాలే పడతాడు. ఎప్పుడు నవ్వుతూ ఉండే రాజమోహన్కి అందరూ హేళన చేస్తే అది ప్రేమ అనుకున్న రాజు స్వీటీని తెగ ప్రేమిస్తాడు. ఆమెకి సాఫ్ట్వేర్ ఉద్యోగం రావడంతో హైదరాబాద్కి వెళ్ళడంతో రాజు కూడా ఆమెను వెతుక్కుంటూ స్వీటీ వెంటాడుతాడు. క్యాబ్ డ్రైవర్గా మారి స్వీటీ కోసమే బతుకుతూ ఉంటాడు. తనే సర్వస్వం అనుకుంటాడు. ఆ తర్వాత రాజు కథ మలుపులు తిరుగుతుంది. ఇంతకీ స్వీటీ రాజుల మధ్య ఉన్నది ప్రేమ, మైకమ కామమ, వీళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరిగిందని తెలియాలంటే మనం ఈ సినిమా చూడాలి. ఇది నిజంగా జరిగిన కథ, అయ్యో పాపం అని అనిపిస్తుంది. కానీ కథపరంగా చూస్తే రాజు స్వీట్ని అంత అమితంగా ఇష్టపడడానికి బలమైన కారణం అయితే కనిపించదు. ఆమె కోసం ఎందుకు అంత పిచ్చోడు అవుతారో కూడా అర్థం కాదు. వారిద్దరు కలవడానికి కానీ విడిపోవడానికి కానీ బలమైన సన్నివేశాలు కనిపించవు. గెటప్ సీను విలక్షణ నటన వాడుకోవడంతో భాగంగానే ఎప్పుడు నవ్వుతుండే ముఖం అనే కాన్సెప్ట్ని యాడ్ చేశారని, అమ్మాయిల చేతిలో మోసపోవడం నయవంచకు గురయ్యే కథలు తెలుగులో చాలానే వచ్చాయి. రీసెంట్గా బేబీ ఈ కవలోనిదే, RX100 మన్మద ఇలా చాలా సినిమాలతో రాజు యాదవ్ కూడా ఒక సినిమా. నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ముందే రివీల్ అవ్వకపోవడం అనేది చాలా బాగా ఉంటుంది. అయితే హీరో విషయానికి వస్తే రాజు యాదవ్ గెటప్ సీను ఈ పాత్రలో ఒదిగిపోయాడని చెప్పుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రాజు యాదవ్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకున్నాం. ఎందుకు ప్రేమించావు రా అని ప్రేమమైకంతో ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం, ఎంత ప్రేమిస్తున్నావు అని అడుగు అంటారు. ప్రేమ అంటే అంతే. ప్రేమలో పడడానికి ప్రాణంగా ప్రేమించడానికి కారణాలు వెతుక్కోవాలి. తప్పితే ప్రేమను కాదని కారణం కనిపించకూడదు. ఆ ప్రేమ మత్తులో అమ్మ నాన్న బంధం బాధ్యత ఇవేమీ కనిపించవు. ఇన్ని అనుకట్లు జరిగే ఈ ప్రేమ కథ సుఖాంతమే అవుతుంది. కానీ ప్రేమాధికరమైన మోసం తోడైతే జీవితం ఎంత దారుణంగా ఉంటుందనే దానికి ఈ రాజు యాదవ్ విషాద ప్రేమ కథతో చూడవచ్చు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రాజు యాదవ్ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు కృష్ణమాచారి కె. ఈయనకి ఇదే తొలి చిత్రం కాగా జబర్దస్త్ కమెడియన్ గెటప్ సీను రాజు యాదవ్ చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. రాజు యాదవ్ కథ విషయానికి వస్తే, రాజు డిగ్రీ ఫెయిల్ అయి ఊర్లో బలాదూరుగా తిరిగే మధ్యతరగతి యువకుడు. ఓ రోజు పోరగాళ్లతో కలిసి క్రికెట్ ఆడుతుంటే కార్క్ బాల్ మొహానికి తగిలి షేపులు మారిపోతాయి. దగ్గరలో ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి వెళ్లడంతో అతను తెలిసి తెలియని వైద్యం చేసి ముఖానికి కుట్లు వేయిస్తాడు. దాంతో రాజు ముఖం ఎప్పుడు నవ్వుతూనే మారిపోతుంది. దానివల్ల నానా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు రాజు. అతని ముఖాన్ని చూసి అంతా హేళన చేస్తారు. అయితే ఫ్రెండ్స్ పెళ్ళిలో స్వీటీని చూసి తొలిచూపులోనే ఆమెతోని ప్రేమలో పడిపోతాడు రాజు. అప్పటి నుంచి ఆమె వెనకాలే పడతాడు. ఎప్పుడు నవ్వుతూ ఉండే రాజమోహన్కి అందరూ హేళన చేస్తే అది ప్రేమ అనుకున్న రాజు స్వీటీని తెగ ప్రేమిస్తాడు. ఆమెకి సాఫ్ట్వేర్ ఉద్యోగం రావడంతో హైదరాబాద్కి వెళ్లడంతో రాజు కూడా ఆమెను వెతుక్కుంటూ స్వీటీ వెంటాడుతాడు. క్యాబ్ డ్రైవర్గా మారి స్వీటీ కోసమే బతుకుతూ ఉంటాడు. తనే సర్వస్వం అనుకుంటాడు. ఆ తర్వాత రాజు కథ మలుపులు తిరుగుతుంది. ఇంతకీ స్వీటీ రాజుల మధ్య ఉన్నది ప్రేమ, మైకమ కామమ, వీళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరిగిందని తెలియాలంటే మనం ఈ సినిమా చూడాలి. ఇది నిజంగా జరిగిన కథ, అయ్యో పాపం అని అనిపిస్తుంది. కానీ కథపరంగా చూస్తే రాజు స్వీట్ని అంత అమితంగా ఇష్టపడడానికి బలమైన కారణం అయితే కనిపించదు. ఆమె కోసం ఎందుకు అంత పిచ్చోడు అవుతారో కూడా అర్థం కాదు. వారిద్దరు కలవడానికి కానీ విడిపోవడానికి కానీ బలమైన సన్నివేశాలు కనిపించవు. గెటప్ సీను విలక్షణ నటన వాడుకోవడంతో భాగంగానే ఎప్పుడు నవ్వుతుండే ముఖం అనే కాన్సెప్ట్ని యాడ్ చేశారని, అమ్మాయిల చేతిలో మోసపోవడం నయవంచకు గురయ్యే కథలు తెలుగులో చాలానే వచ్చాయి. రీసెంట్గా బేబీ ఈ కవలోనిదే, RX100 మన్మద ఇలా చాలా సినిమాలతో రాజు యాదవ్ కూడా ఒక సినిమా. నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ముందే రివీల్ అవ్వకపోవడం అనేది చాలా బాగా ఉంటుంది.
అయితే హీరో విషయానికి వస్తే రాజు యాదవ్ గెటప్ సీన్ ఈ పాత్రలో ఒదిగిపోయాడని చెప్పుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రాజు యాదవ్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఎందుకు ప్రేమించావురా అని ప్రేమమైకంతో ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం, ఎంత ప్రేమిస్తున్నావని అడుగు అంటారు. ప్రేమ అంటే అంతే, ప్రేమలో పడడానికి ప్రాణంగా ప్రేమించడానికి కారణాలు వెతుక్కోవాలి, తప్పితే ప్రేమను కాదని కారణం కనిపించకూడదు. ఆ ప్రేమ మత్తులో అమ్మ నాన్న బంధం బాధ్యత ఇవేమీ కనిపించవు. ఇన్ని అనుకట్లు జరిగే ఈ ప్రేమ కథ సుఖాంతమే అవుతుంది. కానీ ప్రేమాధికరమైన మోసం తోడైతే జీవితం ఎంత దారుణంగా ఉంటుందనే దానికి ఈ రాజు యాదవ్ విషాద ప్రేమ కథతో చూడవచ్చు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రాజు యాదవ్ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు కృష్ణమాచారి కె. ఈయనకి ఇదే తొలి చిత్రం కాగా జబర్దస్త్ కమెడియన్ గెటప్ సీన్ రాజు యాదవ్ చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. రాజు యాదవ్ కథ విషయానికి వస్తే రాజు డిగ్రీ ఫెయిల్ అయి ఊర్లో బలాదూరుగా తిరిగే మధ్యతరగతి యువకుడు. ఓ రోజు పోరగాళ్లతో కలిసి క్రికెట్ ఆడుతుంటే కార్క్ బాల్ మొహానికి తగిలి షేపులు మారిపోతాయి. దగ్గరలో ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి వెళ్లడంతో అతను తెలిసి తెలియని వైద్యం చేసి ముఖానికి కుట్లు వేయిస్తాడు. దాంతో రాజు ముఖం ఎప్పుడు నవ్వుతూనే మారిపోతుంది. దానివల్ల నానా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు రాజు. అతని ముఖాన్ని చూసి అంతా హేళన చేస్తారు. అయితే ఫ్రెండ్స్ పెళ్ళిలో స్వీటీని చూసి తొలిచూపులోనే ఆమెతోని ప్రేమలో పడిపోతాడు రాజు. అప్పటి నుంచి ఆమె వెనకాలే పడతాడు. ఎప్పుడు నవ్వుతూ ఉండే రాజమోహన్కి అందరూ హేళన చేస్తే అది ప్రేమ అనుకున్న రాజు స్వీటీని తెగ ప్రేమిస్తాడు. ఆమెకి సాఫ్ట్వేర్ ఉద్యోగం రావడంతో హైదరాబాద్కి వెళ్ళడంతో రాజు కూడా ఆమెను వెతుక్కుంటూ స్వీటీ వెంటాడుతాడు. క్యాబ్ డ్రైవర్గా మారి స్వీటీ కోసమే బతుకుతూ ఉంటాడు. తనే సర్వస్వం అనుకుంటాడు. ఆ తర్వాత రాజు కథ మలుపులు తిరుగుతుంది. ఇంతకీ స్వీటీ రాజుల మధ్య ఉన్నది ప్రేమ, మైకమా, కామమా? వీళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరిగిందని తెలియాలంటే మనం ఈ సినిమా చూడాలి. ఇది నిజంగా జరిగిన కథ, అయ్యో పాపం అని అనిపిస్తుంది. కానీ కథపరంగా చూస్తే రాజు స్వీట్ని అంత అమితంగా ఇష్టపడడానికి బలమైన కారణం అయితే కనిపించదు. ఆమె కోసం ఎందుకు అంత పిచ్చోడు అవుతారో కూడా అర్థం కాదు. వారిద్దరు కలవడానికి కానీ విడిపోవడానికి కానీ బలమైన సన్నివేశాలు కనిపించవు. గెటప్ సీను విలక్షణ నటన వాడుకోవడంతో భాగంగానే ఎప్పుడు నవ్వుతుండే ముఖం అనే కాన్సెప్ట్ని యాడ్ చేశారని అమ్మాయిల చేతిలో మోసపోవడం నయవంచకు గురయ్యే కథలు తెలుగులో చాలానే వచ్చాయి. రీసెంట్గా బేబీ ఈ కవలోనిదే, RX 100, మన్మద ఇలా చాలా సినిమాలతో రాజు యాదవ్ కూడా ఒక సినిమా. నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ముందే రివీల్ అవ్వకపోవడం అనేది చాలా బాగా ఉంటుంది. అయితే హీరో విషయానికి వస్తే రాజు యాదవ్ గెటప్ సీన్ ఈ పాత్రలో ఒదిగిపోయాడని చెప్పుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రాజు యాదవ్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఎందుకు ప్రేమించావురా అని ప్రేమమైకంతో ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం, ఎంత ప్రేమిస్తున్నావని అడుగు అంటారు. ప్రేమ అంటే అంతే, ప్రేమలో పడడానికి ప్రాణంగా ప్రేమించడానికి కారణాలు వెతుక్కోవాలి, తప్పితే ప్రేమను కాదని కారణం కనిపించకూడదు. ఆ ప్రేమ మత్తులో అమ్మ నాన్న బంధం బాధ్యత ఇవేమీ కనిపించవు. ఇన్ని అనుకట్లు జరిగే ఈ ప్రేమ కథ సుఖాంతమే అవుతుంది. కానీ ప్రేమాధికరమైన మోసం తోడైతే జీవితం ఎంత దారుణంగా ఉంటుందనే దానికి ఈ రాజు యాదవ్ విషాద ప్రేమ కథతో చూడవచ్చు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రాజు యాదవ్ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు కృష్ణమాచారి కె. ఈయనకి ఇదే తొలి చిత్రం కాగా జబర్దస్త్ కమెడియన్ గెటప్ సీన్ రాజు యాదవ్ చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. రాజు యాదవ్ కథ విషయానికి వస్తే రాజు డిగ్రీ ఫెయిల్ అయి ఊర్లో బలాదూరుగా తిరిగే మధ్యతరగతి యువకుడు. ఓ రోజు పోరగాళ్లతో కలిసి క్రికెట్ ఆడుతుంటే కార్క్ బాల్ మొహానికి తగిలి షేపులు మారిపోతాయి. దగ్గరలో ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి వెళ్లడంతో అతను తెలిసి తెలియని వైద్యం చేసి ముఖానికి కుట్లు వేయిస్తాడు. దాంతో రాజు ముఖం ఎప్పుడు నవ్వుతూనే మారిపోతుంది. దానివల్ల నానా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు రాజు. అతని ముఖాన్ని చూసి అంతా హేళన చేస్తారు. అయితే ఫ్రెండ్స్ పెళ్ళిలో స్వీటీని చూసి తొలిచూపులోనే ఆమెతోని ప్రేమలో పడిపోతాడు రాజు. అప్పటి నుంచి ఆమె వెనకాలే పడతాడు. ఎప్పుడు నవ్వుతూ ఉండే రాజమోహన్కి అందరూ హేళన చేస్తే అది ప్రేమ అనుకున్న రాజు స్వీటీని తెగ ప్రేమిస్తాడు. ఆమెకి సాఫ్ట్వేర్ ఉద్యోగం రావడంతో హైదరాబాద్కి వెళ్లడంతో రాజు కూడా ఆమెను వెతుక్కుంటూ స్వీటీ వెంటాడుతాడు. క్యాబ్ డ్రైవర్గా మారి స్వీటీ కోసమే బతుకుతూ ఉంటాడు. తనే సర్వస్వం అనుకుంటాడు. ఆ తర్వాత రాజు కథ మలుపులు తిరుగుతుంది. ఇంతకీ స్వీటీ రాజుల మధ్య ఉన్నది ప్రేమ, మైకమా, కామమా? వీళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరిగిందని తెలియాలంటే మనం ఈ సినిమా చూడాలి. ఇది నిజంగా జరిగిన కథ, అయ్యో పాపం అని
అనిపిస్తుంది, కానీ కథపరంగా చూస్తే రాజు స్వీట్ని అంత అమితంగా ఇష్టపడడానికి బలమైన కారణం అయితే కనిపించదు. ఆమె కోసం ఎందుకు అంత పిచ్చోడు అవుతారో కూడా అర్థం కాదు. వారిద్దరు కలవడానికి కానీ విడిపోవడానికి కానీ బలమైన సన్నివేశాలు కనిపించవు. గెటప్ సీను విలక్షణ నటన వాడుకోవడంతో భాగంగానే ఎప్పుడు నవ్వుతుండే ముఖం అనే కాన్సెప్ట్ని యాడ్ చేశారని, అమ్మాయిల చేతిలో మోసపోవడం, నయవంచకు గురయ్యే కథలు తెలుగులో చాలానే వచ్చాయి. రీసెంట్గా బేబీ ఈ కవలోనిదే, RX 100, మన్మథ ఇలా చాలా సినిమాలతో రాజు యాదవ్ కూడా ఒక సినిమా. నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ముందే రివీల్ అవ్వకపోవడం అనేది చాలా బాగా ఉంటుంది. అయితే హీరో విషయానికి వస్తే రాజు యాదవ్ గెటప్ సీను ఈ పాత్రలో ఒదిగిపోయాడు అని చెప్పుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రాజు యాదవ్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకున్నాం. ఎందుకు ప్రేమించావురా అని ప్రేమమైకంతో ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం, ఎంత ప్రేమిస్తున్నావని అడుగు అంటారు. ప్రేమ అంటే అంతే, ప్రేమలో పడడానికి ప్రాణంగా ప్రేమించడానికి కారణాలు వెతుక్కోవాలి, తప్పితే ప్రేమను కాదని కారణం కనిపించకూడదు. ఆ ప్రేమ మత్తులో అమ్మ నాన్న బంధం బాధ్యత ఇవేమీ కనిపించవు. ఇన్ని అనుకట్లు జరిగే ఈ ప్రేమ కథ సుఖాంతమే అవుతుంది, కానీ ప్రేమాధికరమైన మోసం తోడైతే జీవితం ఎంత దారుణంగా ఉంటుందనే దానికి ఈ రాజు యాదవ్ విషాద ప్రేమ కథతో చూడవచ్చు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రాజు యాదవ్ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు కృష్ణమాచారి కె. ఈయనకి ఇదే తొలి చిత్రం కాగా జబర్దస్త్ కమెడియన్ గెటప్ సీను రాజు యాదవ్ చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. రాజు యాదవ్ కథ విషయానికి వస్తే రాజు డిగ్రీ ఫెయిల్ అయి ఊర్లో బలాదూరుగా తిరిగే మధ్యతరగతి యువకుడు. ఓ రోజు పోరగాళ్లతో కలిసి క్రికెట్ ఆడుతుంటే కార్క్ బాల్ మొహానికి తగిలి షేపులు మారిపోతాయి. దగ్గరలో RMP డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి వెళ్ళడంతో అతను తెలిసి తెలియని వైద్యం చేసి ముఖానికి కుట్లు వేయిస్తాడు. దాంతో రాజు ముఖం ఎప్పుడు నవ్వుతూనే మారిపోతుంది. దానివల్ల నానా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు రాజు. అతని ముఖాన్ని చూసి అంతా హేళన చేస్తారు. అయితే ఫ్రెండ్స్ పెళ్ళిలో స్వీటీని చూసి తొలిచూపులోనే ఆమెతోని ప్రేమలో పడిపోతాడు రాజు. అప్పటి నుంచి ఆమె వెనకాలే పడతాడు. ఎప్పుడు నవ్వుతూ ఉండే రాజమోహన్కి అందరూ హేళన చేస్తే అది ప్రేమ అనుకున్న రాజు స్వీటీని తెగ ప్రేమిస్తాడు. ఆమెకి సాఫ్ట్వేర్ ఉద్యోగం రావడంతో హైదరాబాద్కి వెళ్ళడంతో రాజు కూడా ఆమెను వెతుక్కుంటూ స్వీటీ వెంటాడుతాడు. క్యాబ్ డ్రైవర్గా మారి స్వీటీ కోసమే బతుకుతూ ఉంటాడు, తనే సర్వస్వం అనుకుంటాడు. ఆ తర్వాత రాజు కథ మలుపులు తిరుగుతుంది. ఇంతకీ స్వీటీ రాజుల మధ్య ఉన్నది ప్రేమ, మైకమా, కామమా, వీళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరిగిందని తెలియాలంటే మనం ఈ సినిమా చూడాలి. ఇది నిజంగా జరిగిన కథ, అయ్యో పాపం అని అనిపిస్తుంది, కానీ కథపరంగా చూస్తే రాజు స్వీట్ని అంత అమితంగా ఇష్టపడడానికి బలమైన కారణం అయితే కనిపించదు. ఆమె కోసం ఎందుకు అంత పిచ్చోడు అవుతారో కూడా అర్థం కాదు. వారిద్దరు కలవడానికి కానీ విడిపోవడానికి కానీ బలమైన సన్నివేశాలు కనిపించవు. గెటప్ సీను విలక్షణ నటన వాడుకోవడంతో భాగంగానే ఎప్పుడు నవ్వుతుండే ముఖం అనే కాన్సెప్ట్ని యాడ్ చేశారని, అమ్మాయిల చేతిలో మోసపోవడం, నయవంచకు గురయ్యే కథలు తెలుగులో చాలానే వచ్చాయి. రీసెంట్గా బేబీ ఈ కవలోనిదే, RX 100, మన్మథ ఇలా చాలా సినిమాలతో రాజు యాదవ్ కూడా ఒక సినిమా. నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ముందే రివీల్ అవ్వకపోవడం అనేది చాలా బాగా ఉంటుంది. అయితే హీరో విషయానికి వస్తే రాజు యాదవ్ గెటప్ సీను ఈ పాత్రలో ఒదిగిపోయాడు అని చెప్పుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రాజు యాదవ్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకున్నాం. ఎందుకు ప్రేమించావురా అని ప్రేమమైకంతో ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం, ఎంత ప్రేమిస్తున్నావని అడుగు అంటారు. ప్రేమ అంటే అంతే, ప్రేమలో పడడానికి ప్రాణంగా ప్రేమించడానికి కారణాలు వెతుక్కోవాలి, తప్పితే ప్రేమను కాదని కారణం కనిపించకూడదు. ఆ ప్రేమ మత్తులో అమ్మ నాన్న బంధం బాధ్యత ఇవేమీ కనిపించవు. ఇన్ని అనుకట్లు జరిగే ఈ ప్రేమ కథ సుఖాంతమే అవుతుంది, కానీ ప్రేమాధికరమైన మోసం తోడైతే జీవితం ఎంత దారుణంగా ఉంటుందనే దానికి ఈ రాజు యాదవ్ విషాద ప్రేమ కథతో చూడవచ్చు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రాజు యాదవ్ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు కృష్ణమాచారి కె. ఈయనకి ఇదే తొలి చిత్రం కాగా జబర్దస్త్ కమెడియన్ గెటప్ సీను రాజు యాదవ్ చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. రాజు యాదవ్ కథ విషయానికి వస్తే రాజు డిగ్రీ ఫెయిల్ అయి ఊర్లో బలాదూరుగా తిరిగే మధ్యతరగతి యువకుడు. ఓ రోజు పోరగాళ్లతో కలిసి క్రికెట్ ఆడుతుంటే కార్క్ బాల్ మొహానికి తగిలి షేపులు మారిపోతాయి. దగ్గరలో RMP డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి వెళ్ళడంతో అతను తెలిసి తెలియని వైద్యం చేసి ముఖానికి కుట్లు వేయిస్తాడు. దాంతో రాజు ముఖం ఎప్పుడు నవ్వుతూనే మారిపోతుంది. దానివల్ల నానా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు రాజు. అతని ముఖాన్ని చూసి అంత హేళన చేస్తారు. అయితే ఫ్రెండ్స్ పెళ్ళిలో స్వీటీని చూసి తొలిచూపులోనే ఆమెతోని ప్రేమలో పడిపోతాడు రాజు.
అప్పటి నుంచి ఆమె వెనకాలే పడతాడు. ఎప్పుడు నవ్వుతూ ఉండే రాజమోహన్కి అందరూ హేళన చేస్తే అది ప్రేమ అనుకున్న రాజు స్వీటీని తెగ ప్రేమిస్తాడు. ఆమెకి సాఫ్ట్వేర్ ఉద్యోగం రావడంతో హైదరాబాద్కి వెళ్ళడంతో రాజు కూడా ఆమెను వెతుక్కుంటూ స్వీటీ వెంటాడుతాడు. క్యాబ్ డ్రైవర్గా మారి స్వీటీ కోసమే బతుకుతూ ఉంటాడు. తనే సర్వస్వం అనుకుంటాడు. ఆ తర్వాత రాజు కథ మలుపులు తిరుగుతుంది. ఇంతకీ స్వీటీ రాజుల మధ్య ఉన్నది ప్రేమ, మైకమ కామమ, వీళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరిగిందని తెలియాలంటే మనం ఈ సినిమా చూడాలి. ఇది నిజంగా జరిగిన కథ, అయ్యో పాపం అని అనిపిస్తుంది, కానీ కథ పరంగా చూస్తే రాజు స్వీట్ని అంత అమితంగా ఇష్టపడడానికి బలమైన కారణం అయితే కనిపించదు. ఆమె కోసం ఎందుకు అంత పిచ్చోడు అవుతారో కూడా అర్థం కాదు. వారిద్దరు కలవడానికి కానీ విడిపోవడానికి కానీ బలమైన సన్నివేశాలు కనిపించవు. గెటప్ సీను విలక్షణ నటన వాడుకోవడంతో భాగంగానే ఎప్పుడు నవ్వుతుండే ముఖం అనే కాన్సెప్ట్ని యాడ్ చేశారని, అమ్మాయిల చేతిలో మోసపోవడం, నయవంచకు గురయ్యే కథలు తెలుగులో చాలానే వచ్చాయి. రీసెంట్గా బేబీ ఈ కవలోనిదే, RX 100, మన్మద ఇలా చాలా సినిమాలతో రాజు యాదవ్ కూడా ఒక సినిమా. నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ముందే రివీల్ అవ్వకపోవడం అనేది చాలా బాగా ఉంటుంది. అయితే హీరో విషయానికి వస్తే రాజు యాదవ్ గెటప్ సీను ఈ పాత్రలో ఒదిగిపోయాడని చెప్పుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రాజు యాదవ్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఎందుకు ప్రేమించావు రా అని ప్రేమమైకంతో ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం, ఎంత ప్రేమిస్తున్నావు అని అడుగు అంటారు. ప్రేమ అంటే అంతే, ప్రేమలో పడడానికి ప్రాణంగా ప్రేమించడానికి కారణాలు వెతుక్కోవాలి. తప్పితే ప్రేమను కాదని కారణం కనిపించకూడదు. ఆ ప్రేమ మత్తులో అమ్మ నాన్న బంధం బాధ్యత ఇవేమీ కనిపించవు. ఇన్ని అనుకట్లు జరిగే ఈ ప్రేమ కథ సుఖాంతమే అవుతుంది. కానీ ప్రేమాధికరమైన మోసం తోడైతే జీవితం ఎంత దారుణంగా ఉంటుందనే దానికి ఈ రాజు యాదవ్ విషాద ప్రేమ కథతో చూడవచ్చు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రాజు యాదవ్ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు కృష్ణమాచారి కే. ఈయనకి ఇదే తొలి చిత్రం కాగా జబర్దస్త్ కమెడియన్ గెటప్ సీను రాజు యాదవ్ చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. రాజు యాదవ్ కథ విషయానికి వస్తే రాజు డిగ్రీ ఫెయిల్ అయి ఊర్లో బలాదూరుగా తిరిగే మధ్యతరగతి యువకుడు. ఓ రోజు పోరగాళ్లతో కలిసి క్రికెట్ ఆడుతుంటే కార్క్ బాల్ మొహానికి తగిలి షేపులు మారిపోతాయి. దగ్గరలో RMP డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి వెళ్ళడంతో అతను తెలిసి తెలియని వైద్యం చేసి ముఖానికి కుట్లు వేయిస్తాడు. దాంతో రాజు ముఖం ఎప్పుడు నవ్వుతూనే మారిపోతుంది. దానివల్ల నానా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు రాజు. అతని ముఖాన్ని చూసి అంతా హేళన చేస్తారు. అయితే ఫ్రెండ్స్ పెళ్ళిలో స్వీటీని చూసి తొలిచూపులోనే ఆమెతోని ప్రేమలో పడిపోతాడు రాజు. అప్పటి నుంచి ఆమె వెనకాలే పడతాడు. ఎప్పుడు నవ్వుతూ ఉండే రాజమోహన్కి అందరూ హేళన చేస్తే అది ప్రేమ అనుకున్న రాజు స్వీటీని తెగ ప్రేమిస్తాడు. ఆమెకి సాఫ్ట్వేర్ ఉద్యోగం రావడంతో హైదరాబాద్కి వెళ్ళడంతో రాజు కూడా ఆమెను వెతుక్కుంటూ స్వీటీ వెంటాడుతాడు. క్యాబ్ డ్రైవర్గా మారి స్వీటీ కోసమే బతుకుతూ ఉంటాడు. తనే సర్వస్వం అనుకుంటాడు. ఆ తర్వాత రాజు కథ మలుపులు తిరుగుతుంది. ఇంతకీ స్వీటీ రాజుల మధ్య ఉన్నది ప్రేమ, మైకమ కామమ, వీళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరిగిందని తెలియాలంటే మనం ఈ సినిమా చూడాలి. ఇది నిజంగా జరిగిన కథ, అయ్యో పాపం అని అనిపిస్తుంది, కానీ కథ పరంగా చూస్తే రాజు స్వీట్ని అంత అమితంగా ఇష్టపడడానికి బలమైన కారణం అయితే కనిపించదు. ఆమె కోసం ఎందుకు అంత పిచ్చోడు అవుతారో కూడా అర్థం కాదు. వారిద్దరు కలవడానికి కానీ విడిపోవడానికి కానీ బలమైన సన్నివేశాలు కనిపించవు. గెటప్ సీను విలక్షణ నటన వాడుకోవడంతో భాగంగానే ఎప్పుడు నవ్వుతుండే ముఖం అనే కాన్సెప్ట్ని యాడ్ చేశారని, అమ్మాయిల చేతిలో మోసపోవడం, నయవంచకు గురయ్యే కథలు తెలుగులో చాలానే వచ్చాయి. రీసెంట్గా బేబీ ఈ కవలోనిదే, RX 100, మన్మద ఇలా చాలా సినిమాలతో రాజు యాదవ్ కూడా ఒక సినిమా. నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ముందే రివీల్ అవ్వకపోవడం అనేది చాలా బాగా ఉంటుంది. అయితే హీరో విషయానికి వస్తే రాజు యాదవ్ గెటప్ సీను ఈ పాత్రలో ఒదిగిపోయాడని చెప్పుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రాజు యాదవ్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఎందుకు ప్రేమించావు రా అని ప్రేమమైకంతో ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం, ఎంత ప్రేమిస్తున్నావు అని అడుగు అంటారు. ప్రేమ అంటే అంతే, ప్రేమలో పడడానికి ప్రాణంగా ప్రేమించడానికి కారణాలు వెతుక్కోవాలి. తప్పితే ప్రేమను కాదని కారణం కనిపించకూడదు. ఆ ప్రేమ మత్తులో అమ్మ నాన్న బంధం బాధ్యత ఇవేమీ కనిపించవు. ఇన్ని అనుకట్లు జరిగే ఈ ప్రేమ కథ సుఖాంతమే అవుతుంది. కానీ ప్రేమాధికరమైన మోసం తోడైతే జీవితం ఎంత దారుణంగా ఉంటుందనే దానికి ఈ రాజు యాదవ్ విషాద ప్రేమ కథతో చూడవచ్చు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రాజు యాదవ్ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు కృష్ణమాచారి కే. ఈయనకి ఇదే తొలి చిత్రం కాగా జబర్దస్త్ కమెడియన్ గెటప్ సీను రాజు యాదవ్ చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు.
రాజు యాదవ్ కథ విషయానికి వస్తే, రాజు డిగ్రీ ఫెయిల్ అయి ఊళ్ళో బలాదూరుగా తిరిగే మధ్యతరగతి యువకుడు. ఓ రోజు పోరగాళ్లతో కలిసి క్రికెట్ ఆడుతుంటే కార్క్ బాల్ మొహానికి తగిలి షేపులు మారిపోతాయి. దగ్గరలో ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి వెళ్లడంతో అతను తెలిసి తెలియని వైద్యం చేసి ముఖానికి కుట్లు వేయిస్తాడు. దాంతో రాజు ముఖం ఎప్పుడు నవ్వుతూనే మారిపోతుంది. దానివల్ల నానా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు రాజు. అతని ముఖాన్ని చూసి అంతా హేళన చేస్తారు. అయితే ఫ్రెండ్స్ పెళ్ళిలో స్వీటీని చూసి తొలిచూపులోనే ఆమెతోని ప్రేమలో పడిపోతాడు రాజు. అప్పటి నుంచి ఆమె వెనకాలే పడతాడు. ఎప్పుడు నవ్వుతూ ఉండే రాజు మొహానికి అందరూ హేళన చేస్తే అది ప్రేమ అనుకున్న రాజు స్వీటీని తెగ ప్రేమిస్తాడు. ఆమెకి సాఫ్ట్వేర్ ఉద్యోగం రావడంతో హైదరాబాద్కి వెళ్ళడంతో రాజు కూడా ఆమెను వెతుక్కుంటూ స్వీటీ వెంటాడుతాడు. క్యాబ్ డ్రైవర్గా మారి స్వీటీ కోసమే బతుకుతూ ఉంటాడు. తనే సర్వస్వం అనుకుంటాడు. ఆ తర్వాత రాజు కథ మలుపులు తిరుగుతుంది. ఇంతకీ స్వీటీ రాజుల మధ్య ఉన్నది ప్రేమ, మైకమ కామమ, వీళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరిగిందని తెలియాలంటే మనం ఈ సినిమా చూడాలి. ఇది నిజంగా జరిగిన కథ, అయ్యో పాపం అని అనిపిస్తుంది. కానీ కథ పరంగా చూస్తే రాజు స్వీట్ని అంత అమితంగా ఇష్టపడడానికి బలమైన కారణం అయితే కనిపించదు. ఆమె కోసం ఎందుకు అంత పిచ్చోడు అవుతారో కూడా అర్థం కాదు. వారిద్దరు కలవడానికి కానీ విడిపోవడానికి కానీ బలమైన సన్నివేశాలు కనిపించవు. గెటప్ సీను విలక్షణ నటన వాడుకోవడంతో భాగంగానే ఎప్పుడు నవ్వుతుండే ముఖం అనే కాన్సెప్ట్ని యాడ్ చేశారని, అమ్మాయిల చేతిలో మోసపోవడం నయవంచకు గురయ్యే కథలు తెలుగులో చాలానే వచ్చాయి. రీసెంట్గా బేబీ ఈ కవలనేదే, RX 100, మన్మద ఇలా చాలా సినిమాలతో రాజు యాదవ్ కూడా ఒక సినిమా. నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ముందే రివీల్ అవ్వకపోవడం అనేది చాలా బాగా ఉంటుంది. అయితే హీరో విషయానికి వస్తే రాజు యాదవ్ గెటప్ సీను ఈ పాత్రలో ఒదిగిపోయాడని చెప్పుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రాజు యాదవ్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకున్నాం. ఎందుకు ప్రేమించావు రా అని ప్రేమమైకంతో ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం, ఎంత ప్రేమిస్తున్నావు అని అడుగు అంటారు. ప్రేమ అంటే అంతే. ప్రేమలో పడడానికి ప్రాణంగా ప్రేమించడానికి కారణాలు వెతుక్కోవాలి. తప్పితే ప్రేమను కాదని కారణం కనిపించకూడదు. ఆ ప్రేమ మత్తులో అమ్మ నాన్న బంధం బాధ్యత ఇవేమీ కనిపించవు. ఇన్ని అనుకట్లు జరిగే ఈ ప్రేమ కథ సుఖాంతమే అవుతుంది. కానీ ప్రేమాధికరమైన మోసం తోడైతే జీవితం ఎంత దారుణంగా ఉంటుందనే దానికి ఈ రాజు యాదవ్ విషాద ప్రేమ కథతో చూడవచ్చు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రాజు యాదవ్ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు కృష్ణమాచారి కే. ఈయనకి ఇదే తొలి చిత్రం కాగా జబర్దస్త్ కమెడియన్ గెటప్ సీను రాజు యాదవ్ చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. రాజు యాదవ్ కథ విషయానికి వస్తే, రాజు డిగ్రీ ఫెయిల్ అయి ఊళ్ళో బలాదూరుగా తిరిగే మధ్యతరగతి యువకుడు. ఓ రోజు పోరగాళ్లతో కలిసి క్రికెట్ ఆడుతుంటే కార్క్ బాల్ మొహానికి తగిలి షేపులు మారిపోతాయి. దగ్గరలో ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి వెళ్లడంతో అతను తెలిసి తెలియని వైద్యం చేసి ముఖానికి కుట్లు వేయిస్తాడు. దాంతో రాజు ముఖం ఎప్పుడు నవ్వుతూనే మారిపోతుంది. దానివల్ల నానా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు రాజు. అతని ముఖాన్ని చూసి అంతా హేళన చేస్తారు. అయితే ఫ్రెండ్స్ పెళ్ళిలో స్వీటీని చూసి తొలిచూపులోనే ఆమెతోని ప్రేమలో పడిపోతాడు రాజు. అప్పటి నుంచి ఆమె వెనకాలే పడతాడు. ఎప్పుడు నవ్వుతూ ఉండే రాజు మొహానికి అందరూ హేళన చేస్తే అది ప్రేమ అనుకున్న రాజు స్వీటీని తెగ ప్రేమిస్తాడు. ఆమెకి సాఫ్ట్వేర్ ఉద్యోగం రావడంతో హైదరాబాద్కి వెళ్లడంతో రాజు కూడా ఆమెను వెతుక్కుంటూ స్వీటీ వెంటాడుతాడు. క్యాబ్ డ్రైవర్గా మారి స్వీటీ కోసమే బతుకుతూ ఉంటాడు. తనే సర్వస్వం అనుకుంటాడు. ఆ తర్వాత రాజు కథ మలుపులు తిరుగుతుంది. ఇంతకీ స్వీటీ రాజుల మధ్య ఉన్నది ప్రేమ, మైకమ కామమ, వీళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరిగిందని తెలియాలంటే మనం ఈ సినిమా చూడాలి. ఇది నిజంగా జరిగిన కథ, అయ్యో పాపం అని అనిపిస్తుంది. కానీ కథ పరంగా చూస్తే రాజు స్వీట్ని అంత అమితంగా ఇష్టపడడానికి బలమైన కారణం అయితే కనిపించదు. ఆమె కోసం ఎందుకు అంత పిచ్చోడు అవుతారో కూడా అర్థం కాదు. వారిద్దరు కలవడానికి కానీ విడిపోవడానికి కానీ బలమైన సన్నివేశాలు కనిపించవు. గెటప్ సీను విలక్షణ నటన వాడుకోవడంతో భాగంగానే ఎప్పుడు నవ్వుతుండే ముఖం అనే కాన్సెప్ట్ని యాడ్ చేశారని, అమ్మాయిల చేతిలో మోసపోవడం నయవంచకు గురయ్యే కథలు తెలుగులో చాలానే వచ్చాయి. రీసెంట్గా బేబీ ఈ కవలనేదే, RX 100, మన్మద ఇలా చాలా సినిమాలతో రాజు యాదవ్ కూడా ఒక సినిమా. నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ముందే రివీల్ అవ్వకపోవడం అనేది చాలా బాగా ఉంటుంది. అయితే హీరో విషయానికి వస్తే రాజు యాదవ్ గెటప్ సీను ఈ పాత్రలో ఒదిగిపోయాడని చెప్పుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రాజు యాదవ్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకున్నాం. ఎందుకు ప్రేమించావు రా అని ప్రేమమైకంతో ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం, ఎంత ప్రేమిస్తున్నావు అని అడుగు అంటారు.
ప్రేమ అంటే అంతే, ప్రేమలో పడడానికి ప్రాణంగా ప్రేమించడానికి కారణాలు వెతుక్కోవాలి. తప్పితే ప్రేమను కాదని కారణం కనిపించకూడదు. ఆ ప్రేమ మత్తులో అమ్మ నాన్న బంధం బాధ్యత ఇవేమీ కనిపించవు. ఇన్ని అనుకట్లు జరిగే ఈ ప్రేమ కథ సుఖాంతమే అవుతుంది. కానీ ప్రేమాధికరమైన మోసం తోడైతే జీవితం ఎంత దారుణంగా ఉంటుందనే దానికి ఈ రాజు యాదవ్ విషాద ప్రేమ కథతో చూడవచ్చు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రాజు యాదవ్ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు కృష్ణమాచారి కె. ఈయనకి ఇదే తొలి చిత్రం కాగా జబర్దస్త్ కమెడియన్ గెటప్ సీను రాజు యాదవ్ చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. రాజు యాదవ్ కథ విషయానికి వస్తే, రాజు డిగ్రీ ఫెయిల్ అయి ఊర్లో బలాదూరుగా తిరిగే మధ్యతరగతి యువకుడు. ఓ రోజు పోరగాళ్లతో కలిసి క్రికెట్ ఆడుతుంటే కార్క్ బాల్ మొహానికి తగిలి షేపులు మారిపోతాయి. దగ్గరలో ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి వెళ్లడంతో అతను తెలిసి తెలియని వైద్యం చేసి ముఖానికి కుట్లు వేయిస్తాడు. దాంతో రాజు ముఖం ఎప్పుడు నవ్వుతూనే మారిపోతుంది. దానివల్ల నానా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు రాజు. అతని ముఖాన్ని చూసి అంతా హేళన చేస్తారు. అయితే ఫ్రెండ్స్ పెళ్ళిలో స్వీటీని చూసి తొలిచూపులోనే ఆమెతోని ప్రేమలో పడిపోతాడు రాజు. అప్పటి నుంచి ఆమె వెనకాలే పడతాడు. ఎప్పుడు నవ్వుతూ ఉండే రాజమోహన్కి అందరూ హేళన చేస్తే అది ప్రేమ అనుకున్న రాజు స్వీటీని తెగ ప్రేమిస్తాడు. ఆమెకి సాఫ్ట్వేర్ ఉద్యోగం రావడంతో హైదరాబాద్కి వెళ్ళడంతో రాజు కూడా ఆమెను వెతుక్కుంటూ స్వీటీ వెంటాడుతాడు. క్యాబ్ డ్రైవర్గా మారి స్వీటీ కోసమే బతుకుతూ ఉంటాడు. తనే సర్వస్వం అనుకుంటాడు. ఆ తర్వాత రాజు కథ మలుపులు తిరుగుతుంది. ఇంతకీ స్వీటీ రాజుల మధ్య ఉన్నది ప్రేమ, మైకమ కామమ, వీళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరిగిందని తెలియాలంటే మనం ఈ సినిమా చూడాలి. ఇది నిజంగా జరిగిన కథ, అయ్యో పాపం అని అనిపిస్తుంది. కానీ కథపరంగా చూస్తే రాజు స్వీట్ని అంత అమితంగా ఇష్టపడడానికి బలమైన కారణం అయితే కనిపించదు. ఆమె కోసం ఎందుకు అంత పిచ్చోడు అవుతారో కూడా అర్థం కాదు. వారిద్దరు కలవడానికి కానీ విడిపోవడానికి కానీ బలమైన సన్నివేశాలు కనిపించవు. గెటప్ సీను విలక్షణ నటన వాడుకోవడంతో భాగంగానే ఎప్పుడు నవ్వుతుండే ముఖం అనే కాన్సెప్ట్ని యాడ్ చేశారని, అమ్మాయిల చేతిలో మోసపోవడం నయవంచకు గురయ్యే కథలు తెలుగులో చాలానే వచ్చాయి. రీసెంట్గా బేబీ ఈ కవలోనిదే, RX 100, మన్మద ఇలా చాలా సినిమాలతో రాజు యాదవ్ కూడా ఒక సినిమా. నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ముందే రివీల్ అవ్వకపోవడం అనేది చాలా బాగా ఉంటుంది. అయితే హీరో విషయానికి వస్తే రాజు యాదవ్ గెటప్ సీను ఈ పాత్రలో ఒదిగిపోయాడని చెప్పుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రాజు యాదవ్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఎందుకు ప్రేమించావు రా అని ప్రేమమైకంతో ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం, ఎంత ప్రేమిస్తున్నావు అని అడుగు అంటారు. ప్రేమ అంటే అంతే, ప్రేమలో పడడానికి ప్రాణంగా ప్రేమించడానికి కారణాలు వెతుక్కోవాలి. తప్పితే ప్రేమను కాదని కారణం కనిపించకూడదు. ఆ ప్రేమ మత్తులో అమ్మ నాన్న బంధం బాధ్యత ఇవేమీ కనిపించవు. ఇన్ని అనుకట్లు జరిగే ఈ ప్రేమ కథ సుఖాంతమే అవుతుంది. కానీ ప్రేమాధికరమైన మోసం తోడైతే జీవితం ఎంత దారుణంగా ఉంటుందనే దానికి ఈ రాజు యాదవ్ విషాద ప్రేమ కథతో చూడవచ్చు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రాజు యాదవ్ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు కృష్ణమాచారి కె. ఈయనకి ఇదే తొలి చిత్రం కాగా జబర్దస్త్ కమెడియన్ గెటప్ సీను రాజు యాదవ్ చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. రాజు యాదవ్ కథ విషయానికి వస్తే, రాజు డిగ్రీ ఫెయిల్ అయి ఊర్లో బలాదూరుగా తిరిగే మధ్యతరగతి యువకుడు. ఓ రోజు పోరగాళ్లతో కలిసి క్రికెట్ ఆడుతుంటే కార్క్ బాల్ మొహానికి తగిలి షేపులు మారిపోతాయి. దగ్గరలో ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి వెళ్లడంతో అతను తెలిసి తెలియని వైద్యం చేసి ముఖానికి కుట్లు వేయిస్తాడు. దాంతో రాజు ముఖం ఎప్పుడు నవ్వుతూనే మారిపోతుంది. దానివల్ల నానా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు రాజు. అతని ముఖాన్ని చూసి అంతా హేళన చేస్తారు. అయితే ఫ్రెండ్స్ పెళ్ళిలో స్వీటీని చూసి తొలిచూపులోనే ఆమెతోని ప్రేమలో పడిపోతాడు రాజు. అప్పటి నుంచి ఆమె వెనకాలే పడతాడు. ఎప్పుడు నవ్వుతూ ఉండే రాజమోహన్కి అందరూ హేళన చేస్తే అది ప్రేమ అనుకున్న రాజు స్వీటీని తెగ ప్రేమిస్తాడు. ఆమెకి సాఫ్ట్వేర్ ఉద్యోగం రావడంతో హైదరాబాద్కి వెళ్లడంతో రాజు కూడా ఆమెను వెతుక్కుంటూ స్వీటీ వెంటాడుతాడు. క్యాబ్ డ్రైవర్గా మారి స్వీటీ కోసమే బతుకుతూ ఉంటాడు. తనే సర్వస్వం అనుకుంటాడు. ఆ తర్వాత రాజు కథ మలుపులు తిరుగుతుంది. ఇంతకీ స్వీటీ రాజుల మధ్య ఉన్నది ప్రేమ, మైకమ కామమ, వీళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరిగిందని తెలియాలంటే మనం ఈ సినిమా చూడాలి. ఇది నిజంగా జరిగిన కథ, అయ్యో పాపం అని అనిపిస్తుంది. కానీ కథపరంగా చూస్తే రాజు స్వీట్ని అంత అమితంగా ఇష్టపడడానికి బలమైన కారణం అయితే కనిపించదు. ఆమె కోసం ఎందుకు అంత పిచ్చోడు అవుతారో కూడా అర్థం కాదు. వారిద్దరు కలవడానికి కానీ విడిపోవడానికి కానీ బలమైన సన్నివేశాలు కనిపించవు. గెటప్ సీను విలక్షణ నటన వాడుకోవడంతో భాగంగానే ఎప్పుడు నవ్వుతూ ఉండే ముఖం అనే కాన్సెప్ట్ని యాడ్ చేశారని, అమ్మాయిల చేతిలో మోసపోవడం
నయవంచకు గురయ్యే కథలు తెలుగులో చాలానే వచ్చాయి. రీసెంట్గా బేబీ ఈ కవలోనిదే, ఆర్ఎక్స్ 100 మన్మద ఇలా చాలా సినిమాలతో రాజు యాదవ్ కూడా ఒక సినిమా. నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ముందే రివీల్ అవ్వకపోవడం అనేది చాలా బాగా ఉంటుంది. అయితే హీరో విషయానికి వస్తే రాజు యాదవ్ గెటప్ సీను ఈ పాత్రలో ఒదిగిపోయాడని చెప్పుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రాజు యాదవ్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఎందుకు ప్రేమించావురా అని ప్రేమమైకంతో ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం, ఎంత ప్రేమిస్తున్నావు అని అడుగు అంటారు. ప్రేమ అంటే అంతే, ప్రేమలో పడడానికి ప్రాణంగా ప్రేమించడానికి కారణాలు వెతుక్కోవాలి, తప్పితే ప్రేమను కాదని కారణం కనిపించకూడదు. ఆ ప్రేమ మత్తులో అమ్మ నాన్న బంధం బాధ్యత ఇవేమీ కనిపించవు. ఇన్ని అనుకట్లు జరిగే ఈ ప్రేమ కథ సుఖాంతమే అవుతుంది. కానీ ప్రేమాధికరమైన మోసం తోడైతే జీవితం ఎంత దారుణంగా ఉంటుందనే దానికి ఈ రాజు యాదవ్ విషాద ప్రేమ కథతో చూడవచ్చు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రాజు యాదవ్ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు కృష్ణమాచారి కె. ఈయనకి ఇదే తొలి చిత్రం కాగా జబర్దస్త్ కమెడియన్ గెటప్ సీను రాజు యాదవ్ చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. రాజు యాదవ్ కథ విషయానికి వస్తే రాజు డిగ్రీ ఫెయిల్ అయి ఊర్లో బలాదూరుగా తిరిగే మధ్యతరగతి యువకుడు. ఓ రోజు పోరగాళ్లతో కలిసి క్రికెట్ ఆడుతుంటే కార్క్ బాల్ మొహానికి తగిలి షేపులు మారిపోతాయి. దగ్గరలో ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి వెళ్లడంతో అతను తెలిసి తెలియని వైద్యం చేసి ముఖానికి కుట్లు వేయిస్తాడు. దాంతో రాజు ముఖం ఎప్పుడు నవ్వుతూనే మారిపోతుంది. దానివల్ల నానా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు రాజు. అతని ముఖాన్ని చూసి అంతా హేళన చేస్తారు. అయితే ఫ్రెండ్స్ పెళ్ళిలో స్వీటీని చూసి తొలిచూపులోనే ఆమెతోని ప్రేమలో పడిపోతాడు రాజు. అప్పటి నుంచి ఆమె వెనకాలే పడతాడు. ఎప్పుడు నవ్వుతూ ఉండే రాజమోహన్కి అందరూ హేళన చేస్తే అది ప్రేమ అనుకున్న రాజు స్వీటీని తెగ ప్రేమిస్తాడు. ఆమెకి సాఫ్ట్వేర్ ఉద్యోగం రావడంతో హైదరాబాద్కి వెళ్ళడంతో రాజు కూడా ఆమెను వెతుక్కుంటూ స్వీటీ వెంటాడుతాడు. క్యాబ్ డ్రైవర్గా మారి స్వీటీ కోసమే బతుకుతూ ఉంటాడు. తనే సర్వస్వం అనుకుంటాడు. ఆ తర్వాత రాజు కథ మలుపులు తిరుగుతుంది. ఇంతకీ స్వీటీ రాజుల మధ్య ఉన్నది ప్రేమ, మైకమా, కామమా? వీళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరిగిందని తెలియాలంటే మనం ఈ సినిమా చూడాలి. ఇది నిజంగా జరిగిన కథ, అయ్యో పాపం అని అనిపిస్తుంది. కానీ కథపరంగా చూస్తే రాజు స్వీట్ని అంత అమితంగా ఇష్టపడడానికి బలమైన కారణం అయితే కనిపించదు. ఆమె కోసం ఎందుకు అంత పిచ్చోడు అవుతారో కూడా అర్థం కాదు. వారిద్దరు కలవడానికి కానీ విడిపోవడానికి కానీ బలమైన సన్నివేశాలు కనిపించవు. గెటప్ సీను విలక్షణ నటన వాడుకోవడంతో భాగంగానే ఎప్పుడు నవ్వుతుండే ముఖం అనే కాన్సెప్ట్ని యాడ్ చేశారని, అమ్మాయిల చేతిలో మోసపోవడం, నయవంచకు గురయ్యే కథలు తెలుగులో చాలానే వచ్చాయి. రీసెంట్గా బేబీ ఈ కవలోనిదే, ఆర్ఎక్స్ 100 మన్మద ఇలా చాలా సినిమాలతో రాజు యాదవ్ కూడా ఒక సినిమా. నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ముందే రివీల్ అవ్వకపోవడం అనేది చాలా బాగా ఉంటుంది. అయితే హీరో విషయానికి వస్తే రాజు యాదవ్ గెటప్ సీను ఈ పాత్రలో ఒదిగిపోయాడని చెప్పుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రాజు యాదవ్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఎందుకు ప్రేమించావురా అని ప్రేమమైకంతో ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం, ఎంత ప్రేమిస్తున్నావు అని అడుగు అంటారు. ప్రేమ అంటే అంతే, ప్రేమలో పడడానికి ప్రాణంగా ప్రేమించడానికి కారణాలు వెతుక్కోవాలి, తప్పితే ప్రేమను కాదని కారణం కనిపించకూడదు. ఆ ప్రేమ మత్తులో అమ్మ నాన్న బంధం బాధ్యత ఇవేమీ కనిపించవు. ఇన్ని అనుకట్లు జరిగే ఈ ప్రేమ కథ సుఖాంతమే అవుతుంది. కానీ ప్రేమాధికరమైన మోసం తోడైతే జీవితం ఎంత దారుణంగా ఉంటుందనే దానికి ఈ రాజు యాదవ్ విషాద ప్రేమ కథతో చూడవచ్చు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రాజు యాదవ్ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు కృష్ణమాచారి కె. ఈయనకి ఇదే తొలి చిత్రం కాగా జబర్దస్త్ కమెడియన్ గెటప్ సీను రాజు యాదవ్ చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. రాజు యాదవ్ కథ విషయానికి వస్తే రాజు డిగ్రీ ఫెయిల్ అయి ఊర్లో బలాదూరుగా తిరిగే మధ్యతరగతి యువకుడు. ఓ రోజు పోరగాళ్లతో కలిసి క్రికెట్ ఆడుతుంటే కార్క్ బాల్ మొహానికి తగిలి షేపులు మారిపోతాయి. దగ్గరలో ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి వెళ్లడంతో అతను తెలిసి తెలియని వైద్యం చేసి ముఖానికి కుట్లు వేయిస్తాడు. దాంతో రాజు ముఖం ఎప్పుడు నవ్వుతూనే మారిపోతుంది. దానివల్ల నానా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు రాజు. అతని ముఖాన్ని చూసి అంతా హేళన చేస్తారు. అయితే ఫ్రెండ్స్ పెళ్ళిలో స్వీటీని చూసి తొలిచూపులోనే ఆమెతోని ప్రేమలో పడిపోతాడు రాజు. అప్పటి నుంచి ఆమె వెనకాలే పడతాడు. ఎప్పుడు నవ్వుతూ ఉండే రాజమోహన్కి అందరూ హేళన చేస్తే అది ప్రేమ అనుకున్న రాజు స్వీటీని తెగ ప్రేమిస్తాడు. ఆమెకి సాఫ్ట్వేర్ ఉద్యోగం రావడంతో హైదరాబాద్కి వెళ్ళడంతో రాజు కూడా ఆమెను వెతుక్కుంటూ స్వీటీ వెంటాడుతాడు.
క్యాబ్ డ్రైవర్గా మారి స్వీటీ కోసమే బతుకుతూ ఉంటాడు. తనే సర్వస్వం అనుకుంటాడు. ఆ తర్వాత రాజు కథ మలుపులు తిరుగుతుంది. ఇంతకీ స్వీటీ రాజుల మధ్య ఉన్నది ప్రేమ, మైకమ, కామమ. వీళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరిగిందని తెలియాలంటే మనం ఈ సినిమా చూడాలి. ఇది నిజంగా జరిగిన కథ, అయ్యో పాపం అని అనిపిస్తుంది. కానీ కథ పరంగా చూస్తే రాజు స్వీట్ని అంత అమితంగా ఇష్టపడడానికి బలమైన కారణం అయితే కనిపించదు. ఆమె కోసం ఎందుకు అంత పిచ్చోడు అవుతారో కూడా అర్థం కాదు. వారిద్దరు కలవడానికి కానీ విడిపోవడానికి కానీ బలమైన సన్నివేశాలు కనిపించవు. గెటప్ సీను విలక్షణ నటన వాడుకోవడంతో భాగంగానే ఎప్పుడు నవ్వుతుండే ముఖం అనే కాన్సెప్ట్ని యాడ్ చేశారని, అమ్మాయిల చేతిలో మోసపోవడం, నయవంచకు గురయ్యే కథలు తెలుగులో చాలానే వచ్చాయి. రీసెంట్గా బేబీ ఈ కవర్లో అనేది RX100 మన్మద ఇలా చాలా సినిమాలతో రాజు యాదవ్ కూడా ఒక సినిమా. నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ముందే రివీల్ అవ్వకపోవడం అనేది చాలా బాగా ఉంటుంది. అయితే హీరో విషయానికి వస్తే రాజు యాదవ్ గెటప్ సీను ఈ పాత్రలో ఒదిగిపోయాడని చెప్పుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రాజు యాదవ్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఎందుకు ప్రేమించావు రా అని ప్రేమమైకంతో ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం, ఎంత ప్రేమిస్తున్నావు అని అడుగు అంటారు. ప్రేమ అంటే అంతే. ప్రేమలో పడడానికి ప్రాణంగా ప్రేమించడానికి కారణాలు వెతుక్కోవాలి. తప్పితే ప్రేమను కాదని కారణం కనిపించకూడదు. ఆ ప్రేమ మత్తులో అమ్మ నాన్న బంధం బాధ్యత ఇవేమీ కనిపించవు. ఇన్ని అనుకట్లు జరిగే ఈ ప్రేమ కథ సుఖాంతమే అవుతుంది. కానీ ప్రేమాధికరమైన మోసం తోడైతే జీవితం ఎంత దారుణంగా ఉంటుందనే దానికి ఈ రాజు యాదవ్ విషాద ప్రేమ కథతో చూడవచ్చు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రాజు యాదవ్ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు కృష్ణమాచారి కే. ఈయనకి ఇదే తొలి చిత్రం కాగా జబర్దస్త్ కమెడియన్ గెటప్ సీను రాజు యాదవ్ చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. రాజు యాదవ్ కథ విషయానికి వస్తే రాజు డిగ్రీ ఫెయిల్ అయి ఊర్లో బలాదూరుగా తిరిగే మధ్యతరగతి యువకుడు. ఓ రోజు పోరగాళ్లతో కలిసి క్రికెట్ ఆడుతుంటే కార్క్ బాల్ మొహానికి తగిలి షేపులు మారిపోతాయి. దగ్గరలో RMP డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి వెళ్ళడంతో అతను తెలిసి తెలియని వైద్యం చేసి ముఖానికి కుట్లు వేయిస్తాడు. దాంతో రాజు ముఖం ఎప్పుడు నవ్వుతూనే మారిపోతుంది. దానివల్ల నానా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు రాజు. అతని ముఖాన్ని చూసి అంతా హేళన చేస్తారు. అయితే ఫ్రెండ్స్ పెళ్ళిలో స్వీటీని చూసి తొలిచూపులోనే ఆమెతోని ప్రేమలో పడిపోతాడు రాజు. అప్పటి నుంచి ఆమె వెనకాలే పడతాడు. ఎప్పుడు నవ్వుతూ ఉండే రాజమోహన్కి అందరూ హేళన చేస్తే అది ప్రేమ అనుకున్న రాజు స్వీటీని తెగ ప్రేమిస్తాడు. ఆమెకి సాఫ్ట్వేర్ ఉద్యోగం రావడంతో హైదరాబాద్కి వెళ్ళడంతో రాజు కూడా ఆమెను వెతుక్కుంటూ స్వీటీ వెంటాడుతాడు. క్యాబ్ డ్రైవర్గా మారి స్వీటీ కోసమే బతుకుతూ ఉంటాడు. తనే సర్వస్వం అనుకుంటాడు. ఆ తర్వాత రాజు కథ మలుపులు తిరుగుతుంది. ఇంతకీ స్వీటీ రాజుల మధ్య ఉన్నది ప్రేమ, మైకమ, కామమ. వీళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరిగిందని తెలియాలంటే మనం ఈ సినిమా చూడాలి. ఇది నిజంగా జరిగిన కథ, అయ్యో పాపం అని అనిపిస్తుంది. కానీ కథ పరంగా చూస్తే రాజు స్వీట్ని అంత అమితంగా ఇష్టపడడానికి బలమైన కారణం అయితే కనిపించదు. ఆమె కోసం ఎందుకు అంత పిచ్చోడు అవుతారో కూడా అర్థం కాదు. వారిద్దరు కలవడానికి కానీ విడిపోవడానికి కానీ బలమైన సన్నివేశాలు కనిపించవు. గెటప్ సీను విలక్షణ నటన వాడుకోవడంతో భాగంగానే ఎప్పుడు నవ్వుతుండే ముఖం అనే కాన్సెప్ట్ని యాడ్ చేశారని, అమ్మాయిల చేతిలో మోసపోవడం, నయవంచకు గురయ్యే కథలు తెలుగులో చాలానే వచ్చాయి. రీసెంట్గా బేబీ ఈ కవర్లో అనేది RX100 మన్మద ఇలా చాలా సినిమాలతో రాజు యాదవ్ కూడా ఒక సినిమా. నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ముందే రివీల్ అవ్వకపోవడం అనేది చాలా బాగా ఉంటుంది. అయితే హీరో విషయానికి వస్తే రాజు యాదవ్ గెటప్ సీను ఈ పాత్రలో ఒదిగిపోయాడని చెప్పుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రాజు యాదవ్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఎందుకు ప్రేమించావు రా అని ప్రేమమైకంతో ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం, ఎంత ప్రేమిస్తున్నావు అని అడుగు అంటారు. ప్రేమ అంటే అంతే. ప్రేమలో పడడానికి ప్రాణంగా ప్రేమించడానికి కారణాలు వెతుక్కోవాలి. తప్పితే ప్రేమను కాదని కారణం కనిపించకూడదు. ఆ ప్రేమ మత్తులో అమ్మ నాన్న బంధం బాధ్యత ఇవేమీ కనిపించవు. ఇన్ని అనుకట్లు జరిగే ఈ ప్రేమ కథ సుఖాంతమే అవుతుంది. కానీ ప్రేమాధికరమైన మోసం తోడైతే జీవితం ఎంత దారుణంగా ఉంటుందనే దానికి ఈ రాజు యాదవ్ విషాద ప్రేమ కథతో చూడవచ్చు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రాజు యాదవ్ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు కృష్ణమాచారి కే. ఈయనకి ఇదే తొలి చిత్రం కాగా జబర్దస్త్ కమెడియన్ గెటప్ సీను రాజు యాదవ్ చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. రాజు యాదవ్ కథ విషయానికి వస్తే రాజు డిగ్రీ ఫెయిల్ అయి ఊర్లో బలాదూరుగా తిరిగే మధ్యతరగతి యువకుడు. ఓ రోజు పోరగాళ్లతో కలిసి క్రికెట్ ఆడుతుంటే కార్క్ బాల్ మొహానికి తగిలి షేపులు మారిపోతాయి. దగ్గరలో RMP డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి వెళ్ళడంతో అతను
తెలిసి తెలియని వైద్యం చేసి ముఖానికి కుట్లు వేయిస్తాడు. దాంతో రాజు ముఖం ఎప్పుడు నవ్వుతూనే మారిపోతుంది. దానివల్ల నానా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు రాజు. అతని ముఖాన్ని చూసి అంతా హేళన చేస్తారు. అయితే ఫ్రెండ్స్ పెళ్ళిలో స్వీటీని చూసి తొలిచూపులోనే ఆమెతోని ప్రేమలో పడిపోతాడు రాజు. అప్పటి నుంచి ఆమె వెనకాలే పడతాడు. ఎప్పుడు నవ్వుతూ ఉండే రాజు మొహానికి అందరూ హేళన చేస్తే అది ప్రేమ అనుకున్న రాజు స్వీటీని తెగ ప్రేమిస్తాడు. ఆమెకి సాఫ్ట్వేర్ ఉద్యోగం రావడంతో హైదరాబాద్కి వెళ్ళడంతో రాజు కూడా ఆమెను వెతుక్కుంటూ స్వీటీ వెంటాడుతాడు. క్యాబ్ డ్రైవర్గా మారి స్వీటీ కోసమే బతుకుతూ ఉంటాడు. తనే సర్వస్వం అనుకుంటాడు. ఆ తర్వాత రాజు కథ మలుపులు తిరుగుతుంది. ఇంతకీ స్వీటీ రాజుల మధ్య ఉన్నది ప్రేమ, మైకమ కామమ, వీళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరిగిందని తెలియాలంటే మనం ఈ సినిమా చూడాలి. ఇది నిజంగా జరిగిన కథ, అయ్యో పాపం అని అనిపిస్తుంది. కానీ కథపరంగా చూస్తే రాజు స్వీట్ని అంత అమితంగా ఇష్టపడడానికి బలమైన కారణం అయితే కనిపించదు. ఆమె కోసం ఎందుకు అంత పిచ్చోడు అవుతారో కూడా అర్థం కాదు. వారిద్దరు కలవడానికి కానీ విడిపోవడానికి కానీ బలమైన సన్నివేశాలు కనిపించవు. గెటప్ సీను విలక్షణ నటన వాడుకోవడంతో భాగంగానే ఎప్పుడు నవ్వుతుండే ముఖం అనే కాన్సెప్ట్ని యాడ్ చేశారని, అమ్మాయిల చేతిలో మోసపోవడం నయవంచకు గురయ్యే కథలు తెలుగులో చాలానే వచ్చాయి. రీసెంట్గా బేబీ ఈ కవలనేదే, RX 100, మన్మద ఇలా చాలా సినిమాలతో రాజు యాదవ్ కూడా ఒక సినిమా. నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ముందే రివీల్ అవ్వకపోవడం అనేది చాలా బాగా ఉంటుంది. అయితే హీరో విషయానికి వస్తే రాజు యాదవ్ గెటప్ సీను ఈ పాత్రలో ఒదిగిపోయాడని చెప్పుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు రాజు యాదవ్ మూవీ గురించి ఈ రివ్యూలో తెలుసుకున్నాం. ఎందుకు ప్రేమించావు రా అని ప్రేమమైకంతో ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం, ఎంత ప్రేమిస్తున్నావు అని అడుగు అంటారు. ప్రేమ అంటే అంతే. ప్రేమలో పడడానికి ప్రాణంగా ప్రేమించడానికి కారణాలు వెతుక్కోవాలి. తప్పితే ప్రేమను కాదని కారణం కనిపించకూడదు. ఆ ప్రేమ మత్తులో అమ్మ నాన్న బంధం బాధ్యత ఇవేమీ కనిపించవు. ఇన్ని అనుకట్లు జరిగే ఈ ప్రేమ కథ సుఖాంతమే అవుతుంది. కానీ ప్రేమాధికరమైన మోసం తోడైతే జీవితం ఎంత దారుణంగా ఉంటుందనే దానికి ఈ రాజు యాదవ్ విషాద ప్రేమ కథతో చూడవచ్చు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రాజు యాదవ్ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు కృష్ణమాచారి కే. ఈయనకి ఇదే తొలి చిత్రం కాగా జబర్దస్త్ కమెడియన్ గెటప్ సీను రాజు యాదవ్ చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. రాజు యాదవ్ కథ విషయానికి వస్తే రాజు డిగ్రీ ఫెయిల్ అయి ఊర్లో బలాదూరుగా తిరిగే మధ్యతరగతి యువకుడు. ఓ రోజు పోరగాళ్లతో కలిసి క్రికెట్ ఆడుతుంటే కార్క్ బాల్ మొహానికి తగిలి షేపులు మారిపోతాయి. దగ్గరలో RMP డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి వెళ్లడంతో అతను తెలిసి తెలియని వైద్యం చేసి ముఖానికి